హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీకెండ్ మూవీస్. మనం ఈరోజు మహర్షి మూవీ గురించి తెలుసుకుందాం. జానర్ యాక్షన్ డ్రామా. తారాగణం మహేష్ బాబు, పూజా హెడ్డే, అల్లరి నరేష్, జగపత్ బాబు, ప్రకాష్ రాజ్. సంగీతం దేవిశ్రీ ప్రసాద్. దర్శకత్వం వంశీ పైడిపల్లి. నిర్మాత దిల్రాజు, పివిపి, అశ్వనీ దత్. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు 20వ సినిమాగా తెరకెక్కిన మూవీ మహర్షి. మహేష్ కెరీర్లో మైల్ స్టోన్ మూవీ కావడంతో దిల్రాజు, అశ్వనీ దత్, పివిపి లాంటి బడా నిర్మాతలు కలిసి భారీ బడ్జెట్తో ఈ సినిమాను తెరకెక్కించారు. మహేష్ ఇమేజ్ను మరింత ఎలివేట్ చేసే విధంగా యాక్షన్, ఎమోషన్, కామెడీ, మెసేజ్ అలా అన్ని ఎలిమెంట్స్ ఉండేలా కథను రెడీ చేశారు దర్శకుడు వంశీ పైడిపల్లి. అభిమానుల్లో కూడా మహర్షిపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. మరి ఆ అంచనాలకు సూపర్ స్టార్ అందుకున్నాడా? మహేష్ కెరీర్లో మహర్షి మెమొరబుల్ సినిమాగా మిగిలిపోయిందా లేదా? అసలు కథ, మహర్షి కథ ఫారెన్లో ప్రారంభమవుతుంది. రిషి అరిజిన్ కంపెనీ సీఈఓగా బాధ్యతలు తీసుకుంటాడు. 950 కోట్ల రూపాయలు శాలరీగా అందుకుంటాడు. తర్వాత ఫ్లాష్ బ్యాక్ మొదలవుతుంది. వైజాగ్ ఐఐటీలో జాయిన్ అయిన రిషికి రవి, పూజా హెడ్డేలు పరిచయం అవుతారు. ముగ్గురు మధ్య మంచి స్నేహం ఏర్పడుతుంది. అల్లరి, గొడవలు, ప్రేమతో కాలేజ్ లైఫ్ ముగుస్తుంది. కళాశాల చదువులు పూర్తి కావడంతో ముగ్గురు విడిపోతారు. ప్రపంచాన్ని గెలవాలన్న కోరికతో ఉన్న రిషి అమెరికా వెళ్ళిపోతాడు. తండ్రి మరణంతో ఇండియాకి తిరిగి వచ్చిన రిషికి స్నేహితుడు రవి గురించి కొన్ని విషయాలు తెలుస్తాయి. కాలేజీలో రిషిని కాపాడే ప్రయత్నంలో రవి సస్పెండ్ అయ్యాడని తెలుస్తుంది. రవి రామవరం అనే గ్రామంలో రైతుల కోసం పోరాడుతున్నాడని తెలుసుకుంటాడు రిషి. తన స్నేహితుడి కోసం రైతుల సమస్యను పరిష్కరించాలనుకున్న రిషి వివేక్ మిట్టల్ను కలిసి గ్యాస్ పైప్ లైన్లు పనులు ఆపేయాలని చెప్తాడు. కానీ మిట్టల్ అంగీకరించకపోవడంతో రిషి రామవరంలో తన కంపెనీ బ్రాంచ్ ప్రారంభించి అక్కడే ఉంటాడు. దీంతో వివేక్ మిట్టల్, రిషి మధ్య యుద్ధం మొదలవుతుంది. ఈ పోరాటంలో రిషి ఎలా విజయం సాధించాడు, ఈ ప్రయాణంలో ఏమేమి కోల్పోయాడు అనేదే మిగతా కథ. నటీనటులు. సూపర్ స్టార్ మహేష్ బాబు మరోసారి అద్భుతమైన పర్ఫార్మెన్స్తో రిషి పాత్రలో జీవించాడని చెప్పాలి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీకెండ్ మూవీస్. మనం ఈరోజు మహర్షి మూవీ గురించి తెలుసుకుందాం. జానర్ యాక్షన్ డ్రామా. తారాగణం మహేష్ బాబు, పూజా హెడ్డే, అల్లరి నరేష్, జగపత్ బాబు, ప్రకాష్ రాజ్. సంగీతం దేవిశ్రీ ప్రసాద్. దర్శకత్వం వంశీ పైడిపల్లి. నిర్మాత దిల్రాజు, పివిపి, అశ్వనీ దత్. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు 20వ సినిమాగా తెరకెక్కిన మూవీ మహర్షి. మహేష్ కెరీర్లో మైల్ స్టోన్ మూవీ కావడంతో దిల్రాజు, అశ్వనీ దత్, పివిపి లాంటి బడా నిర్మాతలు కలిసి భారీ బడ్జెట్తో ఈ సినిమాను తెరకెక్కించారు. మహేష్ ఇమేజ్ను మరింత ఎలివేట్ చేసే విధంగా యాక్షన్, ఎమోషన్, కామెడీ, మెసేజ్ అలా అన్ని ఎలిమెంట్స్ ఉండేలా కథను రెడీ చేశారు దర్శకుడు వంశీ పైడిపల్లి. అభిమానుల్లో కూడా మహర్షిపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. మరి ఆ అంచనాలకు సూపర్ స్టార్ అందుకున్నాడా? మహేష్ కెరీర్లో మహర్షి మెమొరబుల్ సినిమాగా మిగిలిపోయిందా లేదా? అసలు కథ, మహర్షి కథ ఫారెన్లో ప్రారంభమవుతుంది. రిషి అరిజిన్ కంపెనీ సీఈఓగా బాధ్యతలు తీసుకుంటాడు. 950 కోట్ల రూపాయలు శాలరీగా అందుకుంటాడు. తర్వాత ఫ్లాష్ బ్యాక్ మొదలవుతుంది. వైజాగ్ ఐఐటీలో జాయిన్ అయిన రిషికి రవి, పూజా హెడ్డేలు పరిచయం అవుతారు. ముగ్గురు మధ్య మంచి స్నేహం ఏర్పడుతుంది. అల్లరి, గొడవలు, ప్రేమతో కాలేజ్ లైఫ్ ముగుస్తుంది. కళాశాల చదువులు పూర్తి కావడంతో ముగ్గురు విడిపోతారు. ప్రపంచాన్ని గెలవాలన్న కోరికతో ఉన్న రిషి అమెరికా వెళ్ళిపోతాడు. తండ్రి మరణంతో ఇండియాకి తిరిగి వచ్చిన రిషికి స్నేహితుడు రవి గురించి కొన్ని విషయాలు తెలుస్తాయి. కాలేజీలో రిషిని కాపాడే ప్రయత్నంలో రవి సస్పెండ్ అయ్యాడని తెలుస్తుంది. రవి రామవరం అనే గ్రామంలో రైతుల కోసం పోరాడుతున్నాడని తెలుసుకుంటాడు రిషి. తన స్నేహితుడి కోసం రైతుల సమస్యను పరిష్కరించాలనుకున్న రిషి వివేక్ మిట్టల్ను కలిసి గ్యాస్ పైప్ లైన్లు పనులు ఆపేయాలని చెప్తాడు. కానీ మిట్టల్ అంగీకరించకపోవడంతో రిషి రామవరంలో తన కంపెనీ బ్రాంచ్ ప్రారంభించి అక్కడే ఉంటాడు. దీంతో వివేక్ మిట్టల్, రిషి మధ్య యుద్ధం మొదలవుతుంది. ఈ పోరాటంలో రిషి ఎలా విజయం సాధించాడు, ఈ ప్రయాణంలో ఏమేమి కోల్పోయాడు అనేదే మిగతా కథ. నటీనటులు. సూపర్ స్టార్ మహేష్ బాబు మరోసారి అద్భుతమైన పర్ఫార్మెన్స్తో రిషి పాత్రలో జీవించాడని చెప్పాలి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీకెండ్ మూవీస్. మనం ఈరోజు మహర్షి మూవీ గురించి తెలుసుకుందాం. జానర్ యాక్షన్ డ్రామా. తారాగణం మహేష్ బాబు, పూజా హెడ్డే, అల్లరి నరేష్, జగపత్ బాబు, ప్రకాష్ రాజ్. సంగీతం దేవిశ్రీ ప్రసాద్. దర్శకత్వం వంశీ పైడిపల్లి. నిర్మాత దిల్రాజు, పివిపి, అశ్వనీ దత్. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు 20వ సినిమాగా తెరకెక్కిన మూవీ మహర్షి. మహేష్ కెరీర్లో మైల్ స్టోన్ మూవీ కావడంతో దిల్రాజు, అశ్వనీ దత్, పివిపి లాంటి
బడా నిర్మాతలు కలిసి భారీ బడ్జెట్తో ఈ సినిమాను తెరకెక్కించారు. మహేష్ ఇమేజ్ను మరింత ఎలివేట్ చేసే విధంగా యాక్షన్, ఎమోషన్, కామెడీ, మెసేజ్ అలా అన్ని ఎలిమెంట్స్ ఉండేలా కథను రెడీ చేశారు దర్శకుడు వంశీ పైడిపల్లి. అభిమానుల్లో కూడా మహర్షిపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. మరి ఆ అంచనాలకు సూపర్ స్టార్ అందుకున్నాడా? మహేష్ కెరీర్లో మహర్షి మెమొరబుల్ సినిమాగా మిగిలిపోయిందా లేదా? అసలు కథ, మహర్షి కథ ఫారెన్లో ప్రారంభమవుతుంది. రిషి అరిసిన్ కంపెనీ సీఈఓగా బాధ్యతలు తీసుకుంటాడు. 950 కోట్ల రూపాయలు శాలరీగా అందుకుంటాడు. తర్వాత ఫ్లాష్ బ్యాక్ మొదలవుతుంది. వైజాగ్ ఐఐటీలో జాయిన్ అయిన రిషికి రవి, పూజ హెడ్డేలు పరిచయం అవుతారు. ముగ్గురు మధ్య మంచి స్నేహం ఏర్పడుతుంది. అల్లరి, గొడవలు, ప్రేమతో కాలేజ్ లైఫ్ ముగుస్తుంది. కళాశాల చదువులు పూర్తి కావడంతో ముగ్గురు విడిపోతారు. ప్రపంచాన్ని గెలవాలన్న కోరికతో ఉన్న రిషి అమెరికా వెళ్ళిపోతాడు. తండ్రి మరణంతో ఇండియాకి తిరిగి వచ్చిన రిషికి స్నేహితుడు రవి గురించి కొన్ని విషయాలు తెలుస్తాయి. కాలేజీలో రిషిని కాపాడే ప్రయత్నంలో రవి సస్పెండ్ అయ్యాడని తెలుస్తుంది. రవి రామవరం అనే గ్రామంలో రైతుల కోసం పోరాడుతున్నాడని తెలుసుకుంటాడు రిషి. తన స్నేహితుడి కోసం రైతుల సమస్యను పరిష్కరించాలనుకున్న రిషి వివేక్ మిట్టల్ను కలిసి గ్యాస్ పైప్ లైన్లు పనులు ఆపేయాలని చెప్తాడు. కానీ మిట్టల్ అంగీకరించకపోవడంతో రిషి రామవరంలో తన కంపెనీ బ్రాంచ్ ప్రారంభించి అక్కడే ఉంటాడు. దీంతో వివేక్ మిట్టల్, రిషి మధ్య యుద్ధం మొదలవుతుంది. ఈ పోరాటంలో రిషి ఎలా విజయం సాధించాడు, ఈ ప్రయాణంలో ఏమేమి కోల్పోయాడు అనేదే మిగతా కథ. నటీనటులు, సూపర్ స్టార్ మహేష్ బాబు మరోసారి అద్భుతమైన పర్ఫార్మెన్స్తో రిషి పాత్రలో జీవించాడని చెప్పాలి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీకెండ్ మూవీస్. మనం ఈరోజు మహర్షి మూవీ గురించి తెలుసుకుందాం. జానర్ యాక్షన్ డ్రామా, తారాగణం మహేష్ బాబు, పూజా హెడ్డే, అల్లరి నరేష్, జగపత్ బాబు, ప్రకాష్ రాజ్. సంగీతం దేవిశ్రీ ప్రసాద్, దర్శకత్వం వంశీ పైడిపల్లి, నిర్మాత దిల్రాజు, పివిపి, అశ్వనీ దత్. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు 20వ సినిమాగా తెరకెక్కిన మూవీ మహర్షి. మహేష్ కెరీర్లో మైల్ స్టోన్ మూవీ కావడంతో దిల్రాజు, అశ్వనీ దత్, పివిపి లాంటి బడా నిర్మాతలు కలిసి భారీ బడ్జెట్తో ఈ సినిమాను తెరకెక్కించారు. మహేష్ ఇమేజ్ను మరింత ఎలివేట్ చేసే విధంగా యాక్షన్, ఎమోషన్, కామెడీ, మెసేజ్ అలా అన్ని ఎలిమెంట్స్ ఉండేలా కథను రెడీ చేశారు దర్శకుడు వంశీ పైడిపల్లి. అభిమానుల్లో కూడా మహర్షిపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. మరి ఆ అంచనాలకు సూపర్ స్టార్ అందుకున్నాడా? మహేష్ కెరీర్లో మహర్షి మెమొరబుల్ సినిమాగా మిగిలిపోయిందా లేదా? అసలు కథ, మహర్షి కథ ఫారెన్లో ప్రారంభమవుతుంది. రిషి అరిసిన్ కంపెనీ సీఈఓగా బాధ్యతలు తీసుకుంటాడు. 950 కోట్ల రూపాయలు శాలరీగా అందుకుంటాడు. తర్వాత ఫ్లాష్ బ్యాక్ మొదలవుతుంది. వైజాగ్ ఐఐటీలో జాయిన్ అయిన రిషికి రవి, పూజా హెడ్డేలు పరిచయం అవుతారు. ముగ్గురు మధ్య మంచి స్నేహం ఏర్పడుతుంది. అల్లరి, గొడవలు, ప్రేమతో కాలేజ్ లైఫ్ ముగుస్తుంది. కళాశాల చదువులు పూర్తి కావడంతో ముగ్గురు విడిపోతారు. ప్రపంచాన్ని గెలవాలన్న కోరికతో ఉన్న రిషి అమెరికా వెళ్ళిపోతాడు. తండ్రి మరణంతో ఇండియాకి తిరిగి వచ్చిన రిషికి స్నేహితుడు రవి గురించి కొన్ని విషయాలు తెలుస్తాయి. కాలేజీలో రిషిని కాపాడే ప్రయత్నంలో రవి సస్పెండ్ అయ్యాడని తెలుస్తుంది. రవి రామవరం అనే గ్రామంలో రైతుల కోసం పోరాడుతున్నాడని తెలుసుకుంటాడు రిషి. తన స్నేహితుడి కోసం రైతుల సమస్యను పరిష్కరించాలనుకున్న రిషి వివేక్ మిట్టల్ను కలిసి గ్యాస్ పైప్ లైన్లు పనులు ఆపేయాలని చెప్తాడు. కానీ మిట్టల్ అంగీకరించకపోవడంతో రిషి రామవరంలో తన కంపెనీ బ్రాంచ్ ప్రారంభించి అక్కడే ఉంటాడు. దీంతో వివేక్ మిట్టల్, రిషి మధ్య యుద్ధం మొదలవుతుంది. ఈ పోరాటంలో రిషి ఎలా విజయం సాధించాడు, ఈ ప్రయాణంలో ఏమేమి కోల్పోయాడు అనేదే మిగతా కథ. నటీనటులు, సూపర్ స్టార్ మహేష్ బాబు మరోసారి అద్భుతమైన పర్ఫార్మెన్స్తో రిషి పాత్రలో జీవించాడని చెప్పాలి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీకెండ్ మూవీస్. మనం ఈరోజు మహర్షి మూవీ గురించి తెలుసుకుందాం. జానర్ యాక్షన్ డ్రామా, తారాగణం మహేష్ బాబు, పూజా హెడ్డే, అల్లరి నరేష్, జగపత్ బాబు, ప్రకాష్ రాజ్. సంగీతం దేవిశ్రీ ప్రసాద్, దర్శకత్వం వంశీ పైడిపల్లి, నిర్మాత దిల్రాజు, పివిపి, అశ్వనీ దత్. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు 20వ సినిమాగా తెరకెక్కిన మూవీ మహర్షి. మహేష్ కెరీర్లో మైల్ స్టోన్ మూవీ కావడంతో దిల్రాజు, అశ్వనీ దత్, పివిపి లాంటి బడా నిర్మాతలు కలిసి భారీ బడ్జెట్తో ఈ సినిమాను తెరకెక్కించారు. మహేష్ ఇమేజ్ను మరింత ఎలివేట్ చేసే విధంగా యాక్షన్, ఎమోషన్, కామెడీ, మెసేజ్ అలా అన్ని ఎలిమెంట్స్ ఉండేలా కథను రెడీ చేశారు దర్శకుడు వంశీ పైడిపల్లి. అభిమానుల్లో కూడా మహర్షిపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. మరి ఆ అంచనాలకు సూపర్ స్టార్ అందుకున్నాడా? మహేష్ కెరీర్లో మహర్షి మెమొరబుల్ సినిమాగా మిగిలిపోయిందా లేదా? అసలు కథ, మహర్షి కథ ఫారెన్లో ప్రారంభమవుతుంది. రిషి అరిసిన్ కంపెనీ సీఈఓగా
బాధ్యతలు తీసుకుంటాడు. 950 కోట్ల రూపాయలు శాలరీగా అందుకుంటాడు. తర్వాత ఫ్లాష్ బ్యాక్ మొదలవుతుంది. వైజాగ్ ఐఐటీలో జాయిన్ అయిన రిషికి, రవి, పూజా హెడ్డేలు పరిచయం అవుతారు. ముగ్గురు మధ్య మంచి స్నేహం ఏర్పడుతుంది. అల్లరి, గొడవలు, ప్రేమతో కాలేజ్ లైఫ్ ముగుస్తుంది. కళాశాల చదువులు పూర్తి కావడంతో ముగ్గురు విడిపోతారు. ప్రపంచాన్ని గెలవాలన్న కోరికతో ఉన్న రిషి అమెరికా వెళ్ళిపోతాడు. తండ్రి మరణంతో ఇండియాకి తిరిగి వచ్చిన రిషికి స్నేహితుడు రవి గురించి కొన్ని విషయాలు తెలుస్తాయి. కాలేజీలో రిషిని కాపాడే ప్రయత్నంలో రవి సస్పెండ్ అయ్యాడని తెలుస్తుంది. రవి రామవరం అనే గ్రామంలో రైతుల కోసం పోరాడుతున్నాడని తెలుసుకుంటాడు రిషి. తన స్నేహితుడి కోసం రైతుల సమస్యను పరిష్కరించాలనుకున్న రిషి వివేక్ మిట్టల్ను కలిసి గ్యాస్ పైప్ లైన్లు పనులు ఆపేయాలని చెప్తాడు. కానీ మిట్టల్ అంగీకరించకపోవడంతో రిషి రామవరంలో తన కంపెనీ బ్రాంచ్ ప్రారంభించి అక్కడే ఉంటాడు. దీంతో వివేక్ మిట్టల్, రిషి మధ్య యుద్ధం మొదలవుతుంది. ఈ పోరాటంలో రిషి ఎలా విజయం సాధించాడు, ఈ ప్రయాణంలో ఏమేమి కోల్పోయాడు అనేదే మిగతా కథ. నటీనటులు. సూపర్ స్టార్ మహేష్ బాబు మరోసారి అద్భుతమైన పర్ఫార్మెన్స్తో రిషి పాత్రలో జీవించాడని చెప్పాలి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీకెండ్ మూవీస్. మనం ఈరోజు మహర్షి మూవీ గురించి తెలుసుకుందాం. జానర్ యాక్షన్ డ్రామా. తారాగణం మహేష్ బాబు, పూజా హెడ్డే, అల్లరి నరేష్, జగపత్ బాబు, ప్రకాష్ రాజ్. సంగీతం దేవిశ్రీ ప్రసాద్. దర్శకత్వం వంశీ పైడిపల్లి. నిర్మాత దిల్రాజు, పివిపి, అశ్వని దత్. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు 20వ సినిమాగా తెరకెక్కిన మూవీ మహర్షి. మహేష్ కెరీర్లో మైల్ స్టోన్ మూవీ కావడంతో దిల్రాజు, అశ్వని దత్, పివిపి లాంటి బడా నిర్మాతలు కలిసి భారీ బడ్జెట్తో ఈ సినిమాను తెరకెక్కించారు. మహేష్ ఇమేజ్ను మరింత ఎలివేట్ చేసే విధంగా యాక్షన్, ఎమోషన్, కామెడీ, మెసేజ్ అలా అన్ని ఎలిమెంట్స్ ఉండేలా కథను రెడీ చేశారు దర్శకుడు వంశీ పైడిపల్లి. అభిమానుల్లో కూడా మహర్షిపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. మరి ఆ అంచనాలకు సూపర్ స్టార్ అందుకున్నాడా? మహేష్ కెరీర్లో మహర్షి మెమొరబుల్ సినిమాగా మిగిలిపోయిందా లేదా? అసలు కథ. మహర్షి కథ ఫారెన్లో ప్రారంభమవుతుంది. రిషి అరిజిన్ కంపెనీ సీఈఓగా బాధ్యతలు తీసుకుంటాడు. 950 కోట్ల రూపాయలు శాలరీగా అందుకుంటాడు. తర్వాత ఫ్లాష్ బ్యాక్ మొదలవుతుంది. వైజాగ్ ఐఐటీలో జాయిన్ అయిన రిషికి, రవి, పూజా హెడ్డేలు పరిచయం అవుతారు. ముగ్గురు మధ్య మంచి స్నేహం ఏర్పడుతుంది. అల్లరి, గొడవలు, ప్రేమతో కాలేజ్ లైఫ్ ముగుస్తుంది. కళాశాల చదువులు పూర్తి కావడంతో ముగ్గురు విడిపోతారు. ప్రపంచాన్ని గెలవాలన్న కోరికతో ఉన్న రిషి అమెరికా వెళ్ళిపోతాడు. తండ్రి మరణంతో ఇండియాకి తిరిగి వచ్చిన రిషికి స్నేహితుడు రవి గురించి కొన్ని విషయాలు తెలుస్తాయి. కాలేజీలో రిషిని కాపాడే ప్రయత్నంలో రవి సస్పెండ్ అయ్యాడని తెలుస్తుంది. రవి రామవరం అనే గ్రామంలో రైతుల కోసం పోరాడుతున్నాడని తెలుసుకుంటాడు రిషి. తన స్నేహితుడి కోసం రైతుల సమస్యను పరిష్కరించాలనుకున్న రిషి వివేక్ మిట్టల్ను కలిసి గ్యాస్ పైప్ లైన్లు పనులు ఆపేయాలని చెప్తాడు. కానీ మిట్టల్ అంగీకరించకపోవడంతో రిషి రామవరంలో తన కంపెనీ బ్రాంచ్ ప్రారంభించి అక్కడే ఉంటాడు. దీంతో వివేక్ మిట్టల్, రిషి మధ్య యుద్ధం మొదలవుతుంది. ఈ పోరాటంలో రిషి ఎలా విజయం సాధించాడు, ఈ ప్రయాణంలో ఏమేమి కోల్పోయాడు అనేదే మిగతా కథ. నటీనటులు. సూపర్ స్టార్ మహేష్ బాబు మరోసారి అద్భుతమైన పర్ఫార్మెన్స్తో రిషి పాత్రలో జీవించాడని చెప్పాలి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీకెండ్ మూవీస్. మనం ఈరోజు మహర్షి మూవీ గురించి తెలుసుకుందాం. జానర్ యాక్షన్ డ్రామా. తారాగణం మహేష్ బాబు, పూజా హెడ్డే, అల్లరి నరేష్, జగపత్ బాబు, ప్రకాష్ రాజ్. సంగీతం దేవిశ్రీ ప్రసాద్. దర్శకత్వం వంశీ పైడిపల్లి. నిర్మాత దిల్రాజు, పివిపి, అశ్వని దత్. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు 20వ సినిమాగా తెరకెక్కిన మూవీ మహర్షి. మహేష్ కెరీర్లో మైల్ స్టోన్ మూవీ కావడంతో దిల్రాజు, అశ్వని దత్, పివిపి లాంటి బడా నిర్మాతలు కలిసి భారీ బడ్జెట్తో ఈ సినిమాను తెరకెక్కించారు. మహేష్ ఇమేజ్ను మరింత ఎలివేట్ చేసే విధంగా యాక్షన్, ఎమోషన్, కామెడీ, మెసేజ్ అలా అన్ని ఎలిమెంట్స్ ఉండేలా కథను రెడీ చేశారు దర్శకుడు వంశీ పైడిపల్లి. అభిమానుల్లో కూడా మహర్షిపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. మరి ఆ అంచనాలకు సూపర్ స్టార్ అందుకున్నాడా? మహేష్ కెరీర్లో మహర్షి మెమొరబుల్ సినిమాగా మిగిలిపోయిందా లేదా? అసలు కథ. మహర్షి కథ ఫారెన్లో ప్రారంభమవుతుంది. రిషి అరిజిన్ కంపెనీ సీఈఓగా బాధ్యతలు తీసుకుంటాడు. 950 కోట్ల రూపాయలు శాలరీగా అందుకుంటాడు. తర్వాత ఫ్లాష్ బ్యాక్ మొదలవుతుంది. వైజాగ్ ఐఐటీలో జాయిన్ అయిన రిషికి, రవి, పూజా హెడ్డేలు పరిచయం అవుతారు. ముగ్గురు మధ్య మంచి స్నేహం ఏర్పడుతుంది. అల్లరి, గొడవలు, ప్రేమతో కాలేజ్ లైఫ్ ముగుస్తుంది. కళాశాల చదువులు పూర్తి కావడంతో ముగ్గురు విడిపోతారు. ప్రపంచాన్ని గెలవాలన్న కోరికతో ఉన్న రిషి అమెరికా వెళ్ళిపోతాడు. తండ్రి మరణంతో ఇండియాకి తిరిగి వచ్చిన రిషికి స్నేహితుడు రవి గురించి కొన్ని విషయాలు తెలుస్తాయి.
కాలేజీలో రిషిని కాపాడే ప్రయత్నంలో రవి సస్పెండ్ అయ్యాడని తెలుస్తుంది. రవి రామవరం అనే గ్రామంలో రైతుల కోసం పోరాడుతున్నాడని తెలుసుకుంటాడు రిషి. తన స్నేహితుడి కోసం రైతుల సమస్యను పరిష్కరించాలనుకున్న రిషి వివేక్ మిట్టల్ను కలిసి గ్యాస్ పైప్ లైన్లు పనులు ఆపేయాలని చెప్తాడు. కానీ మిట్టల్ అంగీకరించకపోవడంతో రిషి రామవరంలో తన కంపెనీ బ్రాంచ్ ప్రారంభించి అక్కడే ఉంటాడు. దీంతో వివేక్ మిట్టల్ రిషి మధ్య యుద్ధ మొదలవుతుంది. ఈ పోరాటంలో రిషి ఎలా విజయం సాధించాడు, ఈ ప్రయాణంలో ఏమేం కోల్పోయాడు అనేదే మిగతా కథ. నటీనటులు: సూపర్ స్టార్ మహేష్ బాబు మరోసారి అద్భుతమైన పర్ఫార్మెన్స్తో రిషి పాత్రలో జీవించాడని చెప్పాలి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీకెండ్ మూవీస్. మనం ఈరోజు మహర్షి మూవీ గురించి తెలుసుకుందాం. జానర్: యాక్షన్ డ్రామా. తారాగణం: మహేష్ బాబు, పూజా హెడ్డే, అల్లరి నరేష్, జగపత్ బాబు, ప్రకాష్ రాజ్. సంగీతం: దేవిశ్రీ ప్రసాద్. దర్శకత్వం: వంశీ పైడిపల్లి. నిర్మాత: దిల్రాజు, పివిపి, అశ్వని దత్. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు 20వ సినిమాగా తెరకెక్కిన మూవీ మహర్షి. మహేష్ కెరీర్లో మైల్ స్టోన్ మూవీ కావడంతో దిల్రాజు, అశ్వని దత్, పివిపి లాంటి బడా నిర్మాతలు కలిసి భారీ బడ్జెట్తో ఈ సినిమాను తెరకెక్కించారు. మహేష్ ఇమేజ్ను మరింత ఎలివేట్ చేసే విధంగా యాక్షన్, ఎమోషన్, కామెడీ, మెసేజ్ అలా అన్ని ఎలిమెంట్స్ ఉండేలా కథను రెడీ చేశారు దర్శకుడు వంశీ పైడిపల్లి. అభిమానుల్లో కూడా మహర్షిపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. మరి ఆ అంచనాలకు సూపర్ స్టార్ అందుకున్నాడా? మహేష్ కెరీర్లో మహర్షి మెమొరబుల్ సినిమాగా మిగిలిపోయిందా లేదా? అసలు కథ: మహర్షి కథ ఫారెన్లో ప్రారంభమవుతుంది. రిషి అరిజిన్ కంపెనీ సీఈఓగా బాధ్యతలు తీసుకుంటాడు. 950 కోట్ల రూపాయలు శాలరీగా అందుకుంటాడు. తర్వాత ఫ్లాష్ బ్యాక్ మొదలవుతుంది. వైజాగ్ ఐఐటీలో జాయిన్ అయిన రిషికి రవి, పూజా హెడ్డేలు పరిచయం అవుతారు. ముగ్గురు మధ్య మంచి స్నేహం ఏర్పడుతుంది. అల్లరి, గొడవలు, ప్రేమతో కాలేజ్ లైఫ్ ముగుస్తుంది. కళాశాల చదువులు పూర్తి కావడంతో ముగ్గురు విడిపోతారు. ప్రపంచాన్ని గెలవాలన్న కోరికతో ఉన్న రిషి అమెరికా వెళ్ళిపోతాడు. తండ్రి మరణంతో ఇండియాకి తిరిగి వచ్చిన రిషికి స్నేహితుడు రవి గురించి కొన్ని విషయాలు తెలుస్తాయి. కాలేజీలో రిషిని కాపాడే ప్రయత్నంలో రవి సస్పెండ్ అయ్యాడని తెలుస్తుంది. రవి రామవరం అనే గ్రామంలో రైతుల కోసం పోరాడుతున్నాడని తెలుసుకుంటాడు రిషి. తన స్నేహితుడి కోసం రైతుల సమస్యను పరిష్కరించాలనుకున్న రిషి వివేక్ మిట్టల్ను కలిసి గ్యాస్ పైప్ లైన్లు పనులు ఆపేయాలని చెప్తాడు. కానీ మిట్టల్ అంగీకరించకపోవడంతో రిషి రామవరంలో తన కంపెనీ బ్రాంచ్ ప్రారంభించి అక్కడే ఉంటాడు. దీంతో వివేక్ మిట్టల్ రిషి మధ్య యుద్ధ మొదలవుతుంది. ఈ పోరాటంలో రిషి ఎలా విజయం సాధించాడు, ఈ ప్రయాణంలో ఏమేం కోల్పోయాడు అనేదే మిగతా కథ. నటీనటులు: సూపర్ స్టార్ మహేష్ బాబు మరోసారి అద్భుతమైన పర్ఫార్మెన్స్తో రిషి పాత్రలో జీవించాడని చెప్పాలి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీకెండ్ మూవీస్. మనం ఈరోజు మహర్షి మూవీ గురించి తెలుసుకుందాం. జానర్: యాక్షన్ డ్రామా. తారాగణం: మహేష్ బాబు, పూజా హెడ్డే, అల్లరి నరేష్, జగపత్ బాబు, ప్రకాష్ రాజ్. సంగీతం: దేవిశ్రీ ప్రసాద్. దర్శకత్వం: వంశీ పైడిపల్లి. నిర్మాత: దిల్రాజు, పివిపి, అశ్వని దత్. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు 20వ సినిమాగా తెరకెక్కిన మూవీ మహర్షి. మహేష్ కెరీర్లో మైల్ స్టోన్ మూవీ కావడంతో దిల్రాజు, అశ్వని దత్, పివిపి లాంటి బడా నిర్మాతలు కలిసి భారీ బడ్జెట్తో ఈ సినిమాను తెరకెక్కించారు. మహేష్ ఇమేజ్ను మరింత ఎలివేట్ చేసే విధంగా యాక్షన్, ఎమోషన్, కామెడీ, మెసేజ్ అలా అన్ని ఎలిమెంట్స్ ఉండేలా కథను రెడీ చేశారు దర్శకుడు వంశీ పైడిపల్లి. అభిమానుల్లో కూడా మహర్షిపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. మరి ఆ అంచనాలకు సూపర్ స్టార్ అందుకున్నాడా? మహేష్ కెరీర్లో మహర్షి మెమొరబుల్ సినిమాగా మిగిలిపోయిందా లేదా? అసలు కథ: మహర్షి కథ ఫారెన్లో ప్రారంభమవుతుంది. రిషి అరిజిన్ కంపెనీ సీఈఓగా బాధ్యతలు తీసుకుంటాడు. 950 కోట్ల రూపాయలు శాలరీగా అందుకుంటాడు. తర్వాత ఫ్లాష్ బ్యాక్ మొదలవుతుంది. వైజాగ్ ఐఐటీలో జాయిన్ అయిన రిషికి రవి, పూజా హెడ్డేలు పరిచయం అవుతారు. ముగ్గురు మధ్య మంచి స్నేహం ఏర్పడుతుంది. అల్లరి, గొడవలు, ప్రేమతో కాలేజ్ లైఫ్ ముగుస్తుంది. కళాశాల చదువులు పూర్తి కావడంతో ముగ్గురు విడిపోతారు. ప్రపంచాన్ని గెలవాలన్న కోరికతో ఉన్న రిషి అమెరికా వెళ్ళిపోతాడు. తండ్రి మరణంతో ఇండియాకి తిరిగి వచ్చిన రిషికి స్నేహితుడు రవి గురించి కొన్ని విషయాలు తెలుస్తాయి. కాలేజీలో రిషిని కాపాడే ప్రయత్నంలో రవి సస్పెండ్ అయ్యాడని తెలుస్తుంది. రవి రామవరం అనే గ్రామంలో రైతుల కోసం పోరాడుతున్నాడని తెలుసుకుంటాడు రిషి. తన స్నేహితుడి కోసం రైతుల సమస్యను పరిష్కరించాలనుకున్న రిషి వివేక్ మిట్టల్ను కలిసి గ్యాస్ పైప్ లైన్లు పనులు ఆపేయాలని చెప్తాడు. కానీ మిట్టల్ అంగీకరించకపోవడంతో రిషి రామవరంలో తన కంపెనీ బ్రాంచ్ ప్రారంభించి అక్కడే ఉంటాడు. దీంతో వివేక్ మిట్టల్ రిషి మధ్య యుద్ధ మొదలవుతుంది.
ఈ పోరాటంలో ఋషి ఎలా విజయం సాధించాడు, ఈ ప్రయాణంలో ఏమేం కోల్పోయాడు అనేదే మిగతా కథ. నటీనటులు. సూపర్ స్టార్ మహేష్ బాబు మరోసారి అద్భుతమైన పర్ఫార్మెన్స్తో ఋషి పాత్రలో జీవించాడని చెప్పాలి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీకెండ్ మూవీస్. మనం ఈరోజు మహర్షి మూవీ గురించి తెలుసుకుందాం. జానర్ యాక్షన్ డ్రామా. తారాగణం మహేష్ బాబు, పూజా హెడ్డే, అల్లరి నరేష్, జగపత్ బాబు, ప్రకాష్ రాజ్. సంగీతం దేవిశ్రీ ప్రసాద్. దర్శకత్వం వంశీ పైడిపల్లి. నిర్మాత దిల్రాజు, పివిపి, అశ్వని దత్. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు 20వ సినిమాగా తెరకెక్కిన మూవీ మహర్షి. మహేష్ కెరీర్లో మైల్ స్టోన్ మూవీ కావడంతో దిల్రాజు, అశ్వని దత్, పివిపి లాంటి బడా నిర్మాతలు కలిసి భారీ బడ్జెట్తో ఈ సినిమాను తెరకెక్కించారు. మహేష్ ఇమేజ్ను మరింత ఎలివేట్ చేసే విధంగా యాక్షన్, ఎమోషన్, కామెడీ, మెసేజ్ అలా అన్ని ఎలిమెంట్స్ ఉండేలా కథను రెడీ చేశారు దర్శకుడు వంశీ పైడిపల్లి. అభిమానుల్లో కూడా మహర్షిపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. మరి ఆ అంచనాలకు సూపర్ స్టార్ అందుకున్నాడా? మహేష్ కెరీర్లో మహర్షి మెమొరబుల్ సినిమాగా మిగిలిపోయిందా లేదా? అసలు కథ. మహర్షి కథ ఫారెన్లో ప్రారంభమవుతుంది. ఋషి అరిజిన్ కంపెనీ సీఈఓగా బాధ్యతలు తీసుకుంటాడు. 950 కోట్ల రూపాయలు శాలరీగా అందుకుంటాడు. తర్వాత ఫ్లాష్ బ్యాక్ మొదలవుతుంది. వైజాగ్ ఐఐటీలో జాయిన్ అయిన ఋషికి రవి, పూజా హెడ్డేలు పరిచయం అవుతారు. ముగ్గురు మధ్య మంచి స్నేహం ఏర్పడుతుంది. అల్లరి, గొడవలు, ప్రేమతో కాలేజ్ లైఫ్ ముగుస్తుంది. కళాశాల చదువులు పూర్తి కావడంతో ముగ్గురు విడిపోతారు. ప్రపంచాన్ని గెలవాలన్న కోరికతో ఉన్న ఋషి అమెరికా వెళ్ళిపోతాడు. తండ్రి మరణంతో ఇండియాకి తిరిగి వచ్చిన ఋషికి స్నేహితుడు రవి గురించి కొన్ని విషయాలు తెలుస్తాయి. కాలేజీలో ఋషిని కాపాడే ప్రయత్నంలో రవి సస్పెండ్ అయ్యాడని తెలుస్తుంది. రవి రామవరం అనే గ్రామంలో రైతుల కోసం పోరాడుతున్నాడని తెలుసుకుంటాడు ఋషి. తన స్నేహితుడి కోసం రైతుల సమస్యను పరిష్కరించాలనుకున్న ఋషి వివేక్ మిట్టల్ను కలిసి గ్యాస్ పైప్ లైన్లు పనులు ఆపేయాలని చెప్తాడు. కానీ మిట్టల్ అంగీకరించకపోవడంతో ఋషి రామవరంలో తన కంపెనీ బ్రాంచ్ ప్రారంభించి అక్కడే ఉంటాడు. దీంతో వివేక్ మిట్టల్, ఋషి మధ్య యుద్ధ మొదలవుతుంది. ఈ పోరాటంలో ఋషి ఎలా విజయం సాధించాడు, ఈ ప్రయాణంలో ఏమేం కోల్పోయాడు అనేదే మిగతా కథ. నటీనటులు. సూపర్ స్టార్ మహేష్ బాబు మరోసారి అద్భుతమైన పర్ఫార్మెన్స్తో ఋషి పాత్రలో జీవించాడని చెప్పాలి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీకెండ్ మూవీస్. మనం ఈరోజు మహర్షి మూవీ గురించి తెలుసుకుందాం. జానర్ యాక్షన్ డ్రామా. తారాగణం మహేష్ బాబు, పూజా హెడ్డే, అల్లరి నరేష్, జగపత్ బాబు, ప్రకాష్ రాజ్. సంగీతం దేవిశ్రీ ప్రసాద్. దర్శకత్వం వంశీ పైడిపల్లి. నిర్మాత దిల్రాజు, పివిపి, అశ్వని దత్. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు 20వ సినిమాగా తెరకెక్కిన మూవీ మహర్షి. మహేష్ కెరీర్లో మైల్ స్టోన్ మూవీ కావడంతో దిల్రాజు, అశ్వని దత్, పివిపి లాంటి బడా నిర్మాతలు కలిసి భారీ బడ్జెట్తో ఈ సినిమాను తెరకెక్కించారు. మహేష్ ఇమేజ్ను మరింత ఎలివేట్ చేసే విధంగా యాక్షన్, ఎమోషన్, కామెడీ, మెసేజ్ అలా అన్ని ఎలిమెంట్స్ ఉండేలా కథను రెడీ చేశారు దర్శకుడు వంశీ పైడిపల్లి. అభిమానుల్లో కూడా మహర్షిపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. మరి ఆ అంచనాలకు సూపర్ స్టార్ అందుకున్నాడా? మహేష్ కెరీర్లో మహర్షి మెమొరబుల్ సినిమాగా మిగిలిపోయిందా లేదా? అసలు కథ. మహర్షి కథ ఫారెన్లో ప్రారంభమవుతుంది. ఋషి అరిజిన్ కంపెనీ సీఈఓగా బాధ్యతలు తీసుకుంటాడు. 950 కోట్ల రూపాయలు శాలరీగా అందుకుంటాడు. తర్వాత ఫ్లాష్ బ్యాక్ మొదలవుతుంది. వైజాగ్ ఐఐటీలో జాయిన్ అయిన ఋషికి రవి, పూజా హెడ్డేలు పరిచయం అవుతారు. ముగ్గురు మధ్య మంచి స్నేహం ఏర్పడుతుంది. అల్లరి, గొడవలు, ప్రేమతో కాలేజ్ లైఫ్ ముగుస్తుంది. కళాశాల చదువులు పూర్తి కావడంతో ముగ్గురు విడిపోతారు. ప్రపంచాన్ని గెలవాలన్న కోరికతో ఉన్న ఋషి అమెరికా వెళ్ళిపోతాడు. తండ్రి మరణంతో ఇండియాకి తిరిగి వచ్చిన ఋషికి స్నేహితుడు రవి గురించి కొన్ని విషయాలు తెలుస్తాయి. కాలేజీలో ఋషిని కాపాడే ప్రయత్నంలో రవి సస్పెండ్ అయ్యాడని తెలుస్తుంది. రవి రామవరం అనే గ్రామంలో రైతుల కోసం పోరాడుతున్నాడని తెలుసుకుంటాడు ఋషి. తన స్నేహితుడి కోసం రైతుల సమస్యను పరిష్కరించాలనుకున్న ఋషి వివేక్ మిట్టల్ను కలిసి గ్యాస్ పైప్ లైన్లు పనులు ఆపేయాలని చెప్తాడు. కానీ మిట్టల్ అంగీకరించకపోవడంతో ఋషి రామవరంలో తన కంపెనీ బ్రాంచ్ ప్రారంభించి అక్కడే ఉంటాడు. దీంతో వివేక్ మిట్టల్, ఋషి మధ్య యుద్ధ మొదలవుతుంది. ఈ పోరాటంలో ఋషి ఎలా విజయం సాధించాడు, ఈ ప్రయాణంలో ఏమేం కోల్పోయాడు అనేదే మిగతా కథ. నటీనటులు. సూపర్ స్టార్ మహేష్ బాబు మరోసారి అద్భుతమైన పర్ఫార్మెన్స్తో ఋషి పాత్రలో జీవించాడని చెప్పాలి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీకెండ్ మూవీస్. మనం ఈరోజు మహర్షి మూవీ గురించి తెలుసుకుందాం. జానర్ యాక్షన్ డ్రామా. తారాగణం మహేష్ బాబు, పూజా హెడ్డే, అల్లరి నరేష్, జగపత్ బాబు, ప్రకాష్ రాజ్. సంగీతం దేవిశ్రీ ప్రసాద్. దర్శకత్వం వంశీ పైడిపల్లి. నిర్మాత దిల్రాజు, పివిపి, అశ్వని దత్.
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు 20వ సినిమాగా తెరకెక్కిన మూవీ మహర్షి. మహేష్ కెరీర్లో మైల్ స్టోన్ మూవీ కావడంతో దిల్రాజు, అశ్వనీదన్, పివిపి లాంటి బడా నిర్మాతలు కలిసి భారీ బడ్జెట్తో ఈ సినిమాను తెరకెక్కించారు. మహేష్ ఇమేజ్ను మరింత ఎలివేట్ చేసే విధంగా యాక్షన్, ఎమోషన్, కామెడీ, మెసేజ్ అలా అన్ని ఎలిమెంట్స్ ఉండేలా కథను రెడీ చేశారు దర్శకుడు వంశీ పైడిపల్లి. అభిమానుల్లో కూడా మహర్షిపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. మరి ఆ అంచనాలకు సూపర్ స్టార్ అందుకున్నాడా? మహేష్ కెరీర్లో మహర్షి మెమొరబుల్ సినిమాగా మిగిలిపోయిందా లేదా? అసలు కథ, మహర్షి కథ ఫారెన్లో ప్రారంభమవుతుంది. రిషి అరిజిన్ కంపెనీ సీఈఓగా బాధ్యతలు తీసుకుంటాడు. 950 కోట్ల రూపాయలు శాలరీగా అందుకుంటాడు. తర్వాత ఫ్లాష్ బ్యాక్ మొదలవుతుంది. వైజాగ్ ఐఐటీలో జాయిన్ అయిన రిషికి రవి, పూజ హెడ్డేలు పరిచయం అవుతారు. ముగ్గురు మధ్య మంచి స్నేహం ఏర్పడుతుంది. అల్లరి, గొడవలు, ప్రేమతో కాలేజ్ లైఫ్ ముగుస్తుంది. కళాశాల చదువులు పూర్తి కావడంతో ముగ్గురు విడిపోతారు. ప్రపంచాన్ని గెలవాలన్న కోరికతో ఉన్న రిషి అమెరికా వెళ్ళిపోతాడు. తండ్రి మరణంతో ఇండియాకి తిరిగి వచ్చిన రిషికి స్నేహితుడు రవి గురించి కొన్ని విషయాలు తెలుస్తాయి. కాలేజీలో రిషిని కాపాడే ప్రయత్నంలో రవి సస్పెండ్ అయ్యాడని తెలుస్తుంది. రవి రామవరం అనే గ్రామంలో రైతుల కోసం పోరాడుతున్నాడని తెలుసుకుంటాడు రిషి. తన స్నేహితుడి కోసం రైతుల సమస్యను పరిష్కరించాలనుకున్న రిషి వివేక్ మిట్టల్ను కలిసి గ్యాస్ పైప్ లైన్లు పనులు ఆపేయాలని చెప్తాడు. కానీ మిట్టల్ అంగీకరించకపోవడంతో రిషి రామవరంలో తన కంపెనీ బ్రాంచ్ ప్రారంభించి అక్కడే ఉంటాడు. దీంతో వివేక్ మిట్టల్, రిషి మధ్య యుద్ధం మొదలవుతుంది. ఈ పోరాటంలో రిషి ఎలా విజయం సాధించాడు, ఈ ప్రయాణంలో ఏమేమి కోల్పోయాడు అనేదే మిగతా కథ. నటీనటులు. సూపర్ స్టార్ మహేష్ బాబు మరోసారి అద్భుతమైన పర్ఫార్మెన్స్తో రిషి పాత్రలో జీవించాడని చెప్పాలి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీకెండ్ మూవీస్. మనం ఈరోజు మహర్షి మూవీ గురించి తెలుసుకుందాం. జానర్ యాక్షన్ డ్రామా. తారాగణం మహేష్ బాబు, పూజా హెడ్డే, అల్లరి నరేష్, జగపత్ బాబు, ప్రకాష్ రాజ్. సంగీతం దేవిశ్రీ ప్రసాద్. దర్శకత్వం వంశీ పైడిపల్లి. నిర్మాత దిల్రాజు, పివిపి, అశ్వనీ దత్. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు 20వ సినిమాగా తెరకెక్కిన మూవీ మహర్షి. మహేష్ కెరీర్లో మైల్ స్టోన్ మూవీ కావడంతో దిల్రాజు, అశ్వనీదన్, పివిపి లాంటి బడా నిర్మాతలు కలిసి భారీ బడ్జెట్తో ఈ సినిమాను తెరకెక్కించారు. మహేష్ ఇమేజ్ను మరింత ఎలివేట్ చేసే విధంగా యాక్షన్, ఎమోషన్, కామెడీ, మెసేజ్ అలా అన్ని ఎలిమెంట్స్ ఉండేలా కథను రెడీ చేశారు దర్శకుడు వంశీ పైడిపల్లి. అభిమానుల్లో కూడా మహర్షిపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. మరి ఆ అంచనాలకు సూపర్ స్టార్ అందుకున్నాడా? మహేష్ కెరీర్లో మహర్షి మెమొరబుల్ సినిమాగా మిగిలిపోయిందా లేదా? అసలు కథ, మహర్షి కథ ఫారెన్లో ప్రారంభమవుతుంది. రిషి అరిజిన్ కంపెనీ సీఈఓగా బాధ్యతలు తీసుకుంటాడు. 950 కోట్ల రూపాయలు శాలరీగా అందుకుంటాడు. తర్వాత ఫ్లాష్ బ్యాక్ మొదలవుతుంది. వైజాగ్ ఐఐటీలో జాయిన్ అయిన రిషికి రవి, పూజ హెడ్డేలు పరిచయం అవుతారు. ముగ్గురు మధ్య మంచి స్నేహం ఏర్పడుతుంది. అల్లరి, గొడవలు, ప్రేమతో కాలేజ్ లైఫ్ ముగుస్తుంది. కళాశాల చదువులు పూర్తి కావడంతో ముగ్గురు విడిపోతారు. ప్రపంచాన్ని గెలవాలన్న కోరికతో ఉన్న రిషి అమెరికా వెళ్ళిపోతాడు. తండ్రి మరణంతో ఇండియాకి తిరిగి వచ్చిన రిషికి స్నేహితుడు రవి గురించి కొన్ని విషయాలు తెలుస్తాయి. కాలేజీలో రిషిని కాపాడే ప్రయత్నంలో రవి సస్పెండ్ అయ్యాడని తెలుస్తుంది. రవి రామవరం అనే గ్రామంలో రైతుల కోసం పోరాడుతున్నాడని తెలుసుకుంటాడు రిషి. తన స్నేహితుడి కోసం రైతుల సమస్యను పరిష్కరించాలనుకున్న రిషి వివేక్ మిట్టల్ను కలిసి గ్యాస్ పైప్ లైన్లు పనులు ఆపేయాలని చెప్తాడు. కానీ మిట్టల్ అంగీకరించకపోవడంతో రిషి రామవరంలో తన కంపెనీ బ్రాంచ్ ప్రారంభించి అక్కడే ఉంటాడు. దీంతో వివేక్ మిట్టల్, రిషి మధ్య యుద్ధం మొదలవుతుంది. ఈ పోరాటంలో రిషి ఎలా విజయం సాధించాడు, ఈ ప్రయాణంలో ఏమేమి కోల్పోయాడు అనేదే మిగతా కథ. నటీనటులు. సూపర్ స్టార్ మహేష్ బాబు మరోసారి అద్భుతమైన పర్ఫార్మెన్స్తో రిషి పాత్రలో జీవించాడని చెప్పాలి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీకెండ్ మూవీస్. మనం ఈరోజు మహర్షి మూవీ గురించి తెలుసుకుందాం. జానర్ యాక్షన్ డ్రామా. తారాగణం మహేష్ బాబు, పూజా హెడ్డే, అల్లరి నరేష్, జగపత్ బాబు, ప్రకాష్ రాజ్. సంగీతం దేవిశ్రీ ప్రసాద్. దర్శకత్వం వంశీ పైడిపల్లి. నిర్మాత దిల్రాజు, పివిపి, అశ్వనీ దత్. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు 20వ సినిమాగా తెరకెక్కిన మూవీ మహర్షి. మహేష్ కెరీర్లో మైల్ స్టోన్ మూవీ కావడంతో దిల్రాజు, అశ్వనీదన్, పివిపి లాంటి బడా నిర్మాతలు కలిసి భారీ బడ్జెట్తో ఈ సినిమాను తెరకెక్కించారు. మహేష్ ఇమేజ్ను మరింత ఎలివేట్ చేసే విధంగా యాక్షన్, ఎమోషన్, కామెడీ, మెసేజ్ అలా అన్ని ఎలిమెంట్స్ ఉండేలా కథను రెడీ చేశారు దర్శకుడు వంశీ పైడిపల్లి. అభిమానుల్లో కూడా మహర్షిపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. మరి ఆ అంచనాలకు సూపర్ స్టార్ అందుకున్నాడా?
మహేష్ కేరలో మహర్షి మెమొరబుల్ సినిమాగా మిగిలిపోయిందా లేదా. అసలు కథ, మహర్షి కథ ఫారంలో ప్రారంభమవుతుంది. రిషి అరిజిన్ కంపెనీ సీఈఓగా బాధ్యతలు తీసుకుంటాడు. 950 కోట్ల రూపాయలు శాలరీగా అందుకుంటాడు. తర్వాత ఫ్లాష్ బ్యాక్ మొదలవుతుంది. వైజాగ్ ఐఐటీలో జాయిన్ అయిన రిషికి రవి పూజ హెడ్డేలు పరిచయం అవుతారు. ముగ్గురు మధ్య మంచి స్నేహం ఏర్పడుతుంది. అల్లరి గొడవలు ప్రేమతో కాలేజ్ లైఫ్ ముగుస్తుంది. కళాశాల చదువులు పూర్తి కావడంతో ముగ్గురు విడిపోతారు. ప్రపంచాన్ని గెలవాలన్న కోరికతో ఉన్న రిషి అమెరికా వెళ్ళిపోతాడు. తండ్రి మరణంతో ఇండియాకి తిరిగి వచ్చిన రిషికి స్నేహితుడు రవి గురించి కొన్ని విషయాలు తెలుస్తాయి. కాలేజీలో రిషిని కాపాడే ప్రయత్నంలో రవి సస్పెండ్ అయ్యాడని తెలుస్తుంది. రవి రామవరం అనే గ్రామంలో రైతుల కోసం పోరాడుతున్నాడని తెలుసుకుంటాడు రిషి. తన స్నేహితుడి కోసం రైతుల సమస్యను పరిష్కరించాలనుకున్న రిషి వివేక్ మిట్టల్ను కలిసి గ్యాస్ పైప్ లైన్లు పనులు ఆపేయాలని చెప్తాడు. కానీ మిట్టల్ అంగీకరించకపోవడంతో రిషి రామవరంలో తన కంపెనీ బ్రాంచ్ ప్రారంభించి అక్కడే ఉంటాడు. దీంతో వివేక్ మిట్టల్ రిషి మధ్య యుద్ధం మొదలవుతుంది. ఈ పోరాటంలో రిషి ఎలా విజయం సాధించాడు, ఈ ప్రయాణంలో ఏమేమి కోల్పోయాడు అనేదే మిగతా కథ. నటీనటులు, సూపర్ స్టార్ మహేష్ బాబు మరోసారి అద్భుతమైన పర్ఫార్మెన్స్తో రిషి పాత్రలో జీవించాడని చెప్పాలి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీకెండ్ మూవీస్. మనం ఈరోజు మహర్షి మూవీ గురించి తెలుసుకుందాం. జానర్ యాక్షన్ డ్రామా, తారాగణం మహేష్ బాబు, పూజా హెడ్డే, అల్లరి నరేష్, జగపత్ బాబు, ప్రకాష్ రాజ్. సంగీతం దేవిశ్రీ ప్రసాద్, దర్శకత్వం వంశీ పైడిపల్లి, నిర్మాత దిల్రాజు, పివిపి, అశ్వనీ దత్. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు 20వ సినిమాగా తెరకెక్కిన మూవీ మహర్షి. మహేష్ కెరీర్లో మైల్ స్టోన్ మూవీ కావడంతో దిల్రాజు, అశ్వనీ దత్, పివిపి లాంటి బడా నిర్మాతలు కలిసి భారీ బడ్జెట్తో ఈ సినిమాను తెరకెక్కించారు. మహేష్ ఇమేజ్ను మరింత ఎలివేట్ చేసే విధంగా యాక్షన్, ఎమోషన్, కామెడీ, మెసేజ్ అలా అన్ని ఎలిమెంట్స్ ఉండేలా కథను రెడీ చేశారు దర్శకుడు వంశీ పైడిపల్లి. అభిమానుల్లో కూడా మహర్షిపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. మరి ఆ అంచనాలకు సూపర్ స్టార్ అందుకున్నాడా? మహేష్ కెరీర్లో మహర్షి మెమొరబుల్ సినిమాగా మిగిలిపోయిందా లేదా? అసలు కథ, మహర్షి కథ ఫారంలో ప్రారంభమవుతుంది. రిషి అరిజిన్ కంపెనీ సీఈఓగా బాధ్యతలు తీసుకుంటాడు. 950 కోట్ల రూపాయలు శాలరీగా అందుకుంటాడు. తర్వాత ఫ్లాష్ బ్యాక్ మొదలవుతుంది. వైజాగ్ ఐఐటీలో జాయిన్ అయిన రిషికి రవి పూజా హెడ్డేలు పరిచయం అవుతారు. ముగ్గురు మధ్య మంచి స్నేహం ఏర్పడుతుంది. అల్లరి గొడవలు ప్రేమతో కాలేజ్ లైఫ్ ముగుస్తుంది. కళాశాల చదువులు పూర్తి కావడంతో ముగ్గురు విడిపోతారు. ప్రపంచాన్ని గెలవాలన్న కోరికతో ఉన్న రిషి అమెరికా వెళ్ళిపోతాడు. తండ్రి మరణంతో ఇండియాకి తిరిగి వచ్చిన రిషికి స్నేహితుడు రవి గురించి కొన్ని విషయాలు తెలుస్తాయి. కాలేజీలో రిషిని కాపాడే ప్రయత్నంలో రవి సస్పెండ్ అయ్యాడని తెలుస్తుంది. రవి రామవరం అనే గ్రామంలో రైతుల కోసం పోరాడుతున్నాడని తెలుసుకుంటాడు రిషి. తన స్నేహితుడి కోసం రైతుల సమస్యను పరిష్కరించాలనుకున్న రిషి వివేక్ మిట్టల్ను కలిసి గ్యాస్ పైప్ లైన్లు పనులు ఆపేయాలని చెప్తాడు. కానీ మిట్టల్ అంగీకరించకపోవడంతో రిషి రామవరంలో తన కంపెనీ బ్రాంచ్ ప్రారంభించి అక్కడే ఉంటాడు. దీంతో వివేక్ మిట్టల్ రిషి మధ్య యుద్ధం మొదలవుతుంది. ఈ పోరాటంలో రిషి ఎలా విజయం సాధించాడు, ఈ ప్రయాణంలో ఏమేమి కోల్పోయాడు అనేదే మిగతా కథ. నటీనటులు, సూపర్ స్టార్ మహేష్ బాబు మరోసారి అద్భుతమైన పర్ఫార్మెన్స్తో రిషి పాత్రలో జీవించాడని చెప్పాలి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీకెండ్ మూవీస్. మనం ఈరోజు మహర్షి మూవీ గురించి తెలుసుకుందాం. జానర్ యాక్షన్ డ్రామా, తారాగణం మహేష్ బాబు, పూజా హెడ్డే, అల్లరి నరేష్, జగపత్ బాబు, ప్రకాష్ రాజ్. సంగీతం దేవిశ్రీ ప్రసాద్, దర్శకత్వం వంశీ పైడిపల్లి, నిర్మాత దిల్రాజు, పివిపి, అశ్వనీ దత్. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు 20వ సినిమాగా తెరకెక్కిన మూవీ మహర్షి. మహేష్ కెరీర్లో మైల్ స్టోన్ మూవీ కావడంతో దిల్రాజు, అశ్వనీ దత్, పివిపి లాంటి బడా నిర్మాతలు కలిసి భారీ బడ్జెట్తో ఈ సినిమాను తెరకెక్కించారు. మహేష్ ఇమేజ్ను మరింత ఎలివేట్ చేసే విధంగా యాక్షన్, ఎమోషన్, కామెడీ, మెసేజ్ అలా అన్ని ఎలిమెంట్స్ ఉండేలా కథను రెడీ చేశారు దర్శకుడు వంశీ పైడిపల్లి. అభిమానుల్లో కూడా మహర్షిపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. మరి ఆ అంచనాలకు సూపర్ స్టార్ అందుకున్నాడా? మహేష్ కెరీర్లో మహర్షి మెమొరబుల్ సినిమాగా మిగిలిపోయిందా లేదా? అసలు కథ, మహర్షి కథ ఫారంలో ప్రారంభమవుతుంది. రిషి అరిజిన్ కంపెనీ సీఈఓగా బాధ్యతలు తీసుకుంటాడు. 950 కోట్ల రూపాయలు శాలరీగా అందుకుంటాడు. తర్వాత ఫ్లాష్ బ్యాక్ మొదలవుతుంది. వైజాగ్ ఐఐటీలో జాయిన్ అయిన రిషికి రవి పూజా హెడ్డేలు పరిచయం అవుతారు. ముగ్గురు మధ్య మంచి స్నేహం ఏర్పడుతుంది. అల్లరి గొడవలు ప్రేమతో కాలేజ్ లైఫ్ ముగుస్తుంది. కళాశాల చదువులు పూర్తి కావడంతో ముగ్గురు విడిపోతారు.
ప్రపంచాన్ని గెలవాలన్న కోరికతో ఉన్న రిషి అమెరికా వెళ్ళిపోతాడు. తండ్రి మరణంతో ఇండియాకి తిరిగి వచ్చిన రిషికి స్నేహితుడు రవి గురించి కొన్ని విషయాలు తెలుస్తాయి. కాలేజీలో రిషిని కాపాడే ప్రయత్నంలో రవి సస్పెండ్ అయ్యాడని తెలుస్తుంది. రవి రామావరం అనే గ్రామంలో రైతుల కోసం పోరాడుతున్నాడని తెలుసుకుంటాడు రిషి. తన స్నేహితుడి కోసం రైతుల సమస్యను పరిష్కరించాలనుకున్న రిషి వివేక్ మిట్టల్ను కలిసి గ్యాస్ పైప్ లైన్లు పనులు ఆపేయాలని చెప్తాడు. కానీ మిట్టల్ అంగీకరించకపోవడంతో రిషి రామవరంలో తన కంపెనీ బ్రాంచ్ ప్రారంభించి అక్కడే ఉంటాడు. దీంతో వివేక్ మిట్టల్ రిషి మధ్య యుద్ధం మొదలవుతుంది. ఈ పోరాటంలో రిషి ఎలా విజయం సాధించాడు, ఈ ప్రయాణంలో ఏమేమి కోల్పోయాడు అనేదే మిగతా కథ. నటీనటులు. సూపర్ స్టార్ మహేష్ బాబు మరోసారి అద్భుతమైన పర్ఫార్మెన్స్తో రిషి పాత్రలో జీవించాడని చెప్పాలి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీకెండ్ మూవీస్. మనం ఈరోజు మహర్షి మూవీ గురించి తెలుసుకుందాం. జానర్ యాక్షన్ డ్రామా. తారాగణం మహేష్ బాబు, పూజా హెడ్డే, అల్లరి నరేష్, జగపత్ బాబు, ప్రకాష్ రాజ్. సంగీతం దేవిశ్రీ ప్రసాద్. దర్శకత్వం వంశీ పైడిపల్లి. నిర్మాత దిల్రాజు, పివిపి, అశ్వని దత్. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు 20వ సినిమాగా తెరకెక్కిన మూవీ మహర్షి. మహేష్ కెరీర్లో మైల్ స్టోన్ మూవీ కావడంతో దిల్రాజు, అశ్వని దత్, పివిపి లాంటి బడా నిర్మాతలు కలిసి భారీ బడ్జెట్తో ఈ సినిమాను తెరకెక్కించారు. మహేష్ ఇమేజ్ను మరింత ఎలివేట్ చేసే విధంగా యాక్షన్, ఎమోషన్, కామెడీ, మెసేజ్ అలా అన్ని ఎలిమెంట్స్ ఉండేలా కథను రెడీ చేశారు దర్శకుడు వంశీ పైడిపల్లి. అభిమానుల్లో కూడా మహర్షిపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. మరి ఆ అంచనాలకు సూపర్ స్టార్ అందుకున్నాడా? మహేష్ కెరీర్లో మహర్షి మెమొరబుల్ సినిమాగా మిగిలిపోయిందా లేదా? అసలు కథ. మహర్షి కథ ఫారెన్లో ప్రారంభమవుతుంది. రిషి అరిజిన్ కంపెనీ సీఈఓగా బాధ్యతలు తీసుకుంటాడు. 950 కోట్ల రూపాయలు శాలరీగా అందుకుంటాడు. తర్వాత ఫ్లాష్ బ్యాక్ మొదలవుతుంది. వైజాగ్ ఐఐటీలో జాయిన్ అయిన రిషికి రవి, పూజా హెడ్డేలు పరిచయం అవుతారు. ముగ్గురు మధ్య మంచి స్నేహం ఏర్పడుతుంది. అల్లరి, గొడవలు, ప్రేమతో కాలేజ్ లైఫ్ ముగుస్తుంది. కళాశాల చదువులు పూర్తి కావడంతో ముగ్గురు విడిపోతారు. ప్రపంచాన్ని గెలవాలన్న కోరికతో ఉన్న రిషి అమెరికా వెళ్ళిపోతాడు. తండ్రి మరణంతో ఇండియాకి తిరిగి వచ్చిన రిషికి స్నేహితుడు రవి గురించి కొన్ని విషయాలు తెలుస్తాయి. కాలేజీలో రిషిని కాపాడే ప్రయత్నంలో రవి సస్పెండ్ అయ్యాడని తెలుస్తుంది. రవి రామావరం అనే గ్రామంలో రైతుల కోసం పోరాడుతున్నాడని తెలుసుకుంటాడు రిషి. తన స్నేహితుడి కోసం రైతుల సమస్యను పరిష్కరించాలనుకున్న రిషి వివేక్ మిట్టల్ను కలిసి గ్యాస్ పైప్ లైన్లు పనులు ఆపేయాలని చెప్తాడు. కానీ మిట్టల్ అంగీకరించకపోవడంతో రిషి రామవరంలో తన కంపెనీ బ్రాంచ్ ప్రారంభించి అక్కడే ఉంటాడు. దీంతో వివేక్ మిట్టల్ రిషి మధ్య యుద్ధం మొదలవుతుంది. ఈ పోరాటంలో రిషి ఎలా విజయం సాధించాడు, ఈ ప్రయాణంలో ఏమేమి కోల్పోయాడు అనేదే మిగతా కథ. నటీనటులు. సూపర్ స్టార్ మహేష్ బాబు మరోసారి అద్భుతమైన పర్ఫార్మెన్స్తో రిషి పాత్రలో జీవించాడని చెప్పాలి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీకెండ్ మూవీస్. మనం ఈరోజు మహర్షి మూవీ గురించి తెలుసుకుందాం. జానర్ యాక్షన్ డ్రామా. తారాగణం మహేష్ బాబు, పూజా హెడ్డే, అల్లరి నరేష్, జగపత్ బాబు, ప్రకాష్ రాజ్. సంగీతం దేవిశ్రీ ప్రసాద్. దర్శకత్వం వంశీ పైడిపల్లి. నిర్మాత దిల్రాజు, పివిపి, అశ్వని దత్. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు 20వ సినిమాగా తెరకెక్కిన మూవీ మహర్షి. మహేష్ కెరీర్లో మైల్ స్టోన్ మూవీ కావడంతో దిల్రాజు, అశ్వని దత్, పివిపి లాంటి బడా నిర్మాతలు కలిసి భారీ బడ్జెట్తో ఈ సినిమాను తెరకెక్కించారు. మహేష్ ఇమేజ్ను మరింత ఎలివేట్ చేసే విధంగా యాక్షన్, ఎమోషన్, కామెడీ, మెసేజ్ అలా అన్ని ఎలిమెంట్స్ ఉండేలా కథను రెడీ చేశారు దర్శకుడు వంశీ పైడిపల్లి. అభిమానుల్లో కూడా మహర్షిపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. మరి ఆ అంచనాలకు సూపర్ స్టార్ అందుకున్నాడా? మహేష్ కెరీర్లో మహర్షి మెమొరబుల్ సినిమాగా మిగిలిపోయిందా లేదా? అసలు కథ. మహర్షి కథ ఫారెన్లో ప్రారంభమవుతుంది. రిషి అరిజిన్ కంపెనీ సీఈఓగా బాధ్యతలు తీసుకుంటాడు. 950 కోట్ల రూపాయలు శాలరీగా అందుకుంటాడు. తర్వాత ఫ్లాష్ బ్యాక్ మొదలవుతుంది. వైజాగ్ ఐఐటీలో జాయిన్ అయిన రిషికి రవి, పూజా హెడ్డేలు పరిచయం అవుతారు. ముగ్గురు మధ్య మంచి స్నేహం ఏర్పడుతుంది. అల్లరి, గొడవలు, ప్రేమతో కాలేజ్ లైఫ్ ముగుస్తుంది. కళాశాల చదువులు పూర్తి కావడంతో ముగ్గురు విడిపోతారు. ప్రపంచాన్ని గెలవాలన్న కోరికతో ఉన్న రిషి అమెరికా వెళ్ళిపోతాడు. తండ్రి మరణంతో ఇండియాకి తిరిగి వచ్చిన రిషికి స్నేహితుడు రవి గురించి కొన్ని విషయాలు తెలుస్తాయి. కాలేజీలో రిషిని కాపాడే ప్రయత్నంలో రవి సస్పెండ్ అయ్యాడని తెలుస్తుంది. రవి రామావరం అనే గ్రామంలో రైతుల కోసం పోరాడుతున్నాడని తెలుసుకుంటాడు రిషి. తన స్నేహితుడి కోసం రైతుల సమస్యను పరిష్కరించాలనుకున్న రిషి వివేక్ మిట్టల్ను కలిసి గ్యాస్ పైప్ లైన్లు పనులు ఆపేయాలని చెప్తాడు.
కానీ మిట్టల్ అంగీకరించకపోవడంతో రిషి రామవరంలో తన కంపెనీ బ్రాంచ్ ప్రారంభించి అక్కడే ఉంటాడు. దీంతో వివేక్ మిట్టల్ రిషి మధ్య యుద్ధ మొదలవుతుంది. ఈ పోరాటంలో రిషి ఎలా విజయం సాధించాడు, ఈ ప్రయాణంలో ఏమేం కోల్పోయాడు అనేదే మిగతా కథ. నటీనటులు. సూపర్ స్టార్ మహేష్ బాబు మరోసారి అద్భుతమైన పర్ఫార్మెన్స్తో రిషి పాత్రలో జీవించాడని చెప్పాలి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీకెండ్ మూవీస్. మనం ఈరోజు మహర్షి మూవీ గురించి తెలుసుకుందాం. జానర్ యాక్షన్ డ్రామా. తారాగణం మహేష్ బాబు, పూజా హెడ్డే, అల్లరి నరేష్, జగపత్ బాబు, ప్రకాష్ రాజ్. సంగీతం దేవిశ్రీ ప్రసాద్. దర్శకత్వం వంశీ పైడిపల్లి. నిర్మాత దిల్ రాజు, పివిపి, అశ్వని దత్. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు 20వ సినిమాగా తెరకెక్కిన మూవీ మహర్షి. మహేష్ కెరీర్లో మైల్ స్టోన్ మూవీ కావడంతో దిల్ రాజు, అశ్వని దత్, పివిపి లాంటి బడా నిర్మాతలు కలిసి భారీ బడ్జెట్తో ఈ సినిమాను తెరకెక్కించారు. మహేష్ ఇమేజ్ను మరింత ఎలివేట్ చేసే విధంగా యాక్షన్, ఎమోషన్, కామెడీ, మెసేజ్ అలా అన్ని ఎలిమెంట్స్ ఉండేలా కథను రెడీ చేశారు దర్శకుడు వంశీ పైడిపల్లి. అభిమానుల్లో కూడా మహర్షిపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. మరి ఆ అంచనాలకు సూపర్ స్టార్ అందుకున్నాడా? మహేష్ కెరీర్లో మహర్షి మెమొరబుల్ సినిమాగా మిగిలిపోయిందా లేదా? అసలు కథ. మహర్షి కథ ఫారెన్లో ప్రారంభమవుతుంది. రిషి అరిజిన్ కంపెనీ సీఈఓగా బాధ్యతలు తీసుకుంటాడు. 950 కోట్ల రూపాయలు శాలరీగా అందుకుంటాడు. తర్వాత ఫ్లాష్ బ్యాక్ మొదలవుతుంది. వైజాగ్ ఐఐటీలో జాయిన్ అయిన రిషికి రవి, పూజా హెడ్డేలు పరిచయం అవుతారు. ముగ్గురు మధ్య మంచి స్నేహం ఏర్పడుతుంది. అల్లరి గొడవలు, ప్రేమతో కాలేజ్ లైఫ్ ముగుస్తుంది. కళాశాల చదువులు పూర్తి కావడంతో ముగ్గురు విడిపోతారు. ప్రపంచాన్ని గెలవాలన్న కోరికతో ఉన్న రిషి అమెరికా వెళ్ళిపోతాడు. తండ్రి మరణంతో ఇండియాకి తిరిగి వచ్చిన రిషికి స్నేహితుడు రవి గురించి కొన్ని విషయాలు తెలుస్తాయి. కాలేజీలో రిషిని కాపాడే ప్రయత్నంలో రవి సస్పెండ్ అయ్యాడని తెలుస్తుంది. రవి రామవరం అనే గ్రామంలో రైతుల కోసం పోరాడుతున్నాడని తెలుసుకుంటాడు రిషి. తన స్నేహితుడి కోసం రైతుల సమస్యను పరిష్కరించాలనుకున్న రిషి వివేక్ మిట్టల్ను కలిసి గ్యాస్ పైప్ లైన్లు పనులు ఆపేయాలని చెప్తాడు. కానీ మిట్టల్ అంగీకరించకపోవడంతో రిషి రామవరంలో తన కంపెనీ బ్రాంచ్ ప్రారంభించి అక్కడే ఉంటాడు. దీంతో వివేక్ మిట్టల్ రిషి మధ్య యుద్ధ మొదలవుతుంది. ఈ పోరాటంలో రిషి ఎలా విజయం సాధించాడు, ఈ ప్రయాణంలో ఏమేం కోల్పోయాడు అనేదే మిగతా కథ. నటీనటులు. సూపర్ స్టార్ మహేష్ బాబు మరోసారి అద్భుతమైన పర్ఫార్మెన్స్తో రిషి పాత్రలో జీవించాడని చెప్పాలి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీకెండ్ మూవీస్. మనం ఈరోజు మహర్షి మూవీ గురించి తెలుసుకుందాం. జానర్ యాక్షన్ డ్రామా. తారాగణం మహేష్ బాబు, పూజా హెడ్డే, అల్లరి నరేష్, జగపత్ బాబు, ప్రకాష్ రాజ్. సంగీతం దేవిశ్రీ ప్రసాద్. దర్శకత్వం వంశీ పైడిపల్లి. నిర్మాత దిల్ రాజు, పివిపి, అశ్వని దత్. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు 20వ సినిమాగా తెరకెక్కిన మూవీ మహర్షి. మహేష్ కెరీర్లో మైల్ స్టోన్ మూవీ కావడంతో దిల్ రాజు, అశ్వని దత్, పివిపి లాంటి బడా నిర్మాతలు కలిసి భారీ బడ్జెట్తో ఈ సినిమాను తెరకెక్కించారు. మహేష్ ఇమేజ్ను మరింత ఎలివేట్ చేసే విధంగా యాక్షన్, ఎమోషన్, కామెడీ, మెసేజ్ అలా అన్ని ఎలిమెంట్స్ ఉండేలా కథను రెడీ చేశారు దర్శకుడు వంశీ పైడిపల్లి. అభిమానుల్లో కూడా మహర్షిపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. మరి ఆ అంచనాలకు సూపర్ స్టార్ అందుకున్నాడా? మహేష్ కెరీర్లో మహర్షి మెమొరబుల్ సినిమాగా మిగిలిపోయిందా లేదా? అసలు కథ. మహర్షి కథ ఫారెన్లో ప్రారంభమవుతుంది. రిషి అరిజిన్ కంపెనీ సీఈఓగా బాధ్యతలు తీసుకుంటాడు. 950 కోట్ల రూపాయలు శాలరీగా అందుకుంటాడు. తర్వాత ఫ్లాష్ బ్యాక్ మొదలవుతుంది. వైజాగ్ ఐఐటీలో జాయిన్ అయిన రిషికి రవి, పూజా హెడ్డేలు పరిచయం అవుతారు. ముగ్గురు మధ్య మంచి స్నేహం ఏర్పడుతుంది. అల్లరి గొడవలు, ప్రేమతో కాలేజ్ లైఫ్ ముగుస్తుంది. కళాశాల చదువులు పూర్తి కావడంతో ముగ్గురు విడిపోతారు. ప్రపంచాన్ని గెలవాలన్న కోరికతో ఉన్న రిషి అమెరికా వెళ్ళిపోతాడు. తండ్రి మరణంతో ఇండియాకి తిరిగి వచ్చిన రిషికి స్నేహితుడు రవి గురించి కొన్ని విషయాలు తెలుస్తాయి. కాలేజీలో రిషిని కాపాడే ప్రయత్నంలో రవి సస్పెండ్ అయ్యాడని తెలుస్తుంది. రవి రామవరం అనే గ్రామంలో రైతుల కోసం పోరాడుతున్నాడని తెలుసుకుంటాడు రిషి. తన స్నేహితుడి కోసం రైతుల సమస్యను పరిష్కరించాలనుకున్న రిషి వివేక్ మిట్టల్ను కలిసి గ్యాస్ పైప్ లైన్లు పనులు ఆపేయాలని చెప్తాడు. కానీ మిట్టల్ అంగీకరించకపోవడంతో రిషి రామవరంలో తన కంపెనీ బ్రాంచ్ ప్రారంభించి అక్కడే ఉంటాడు. దీంతో వివేక్ మిట్టల్ రిషి మధ్య యుద్ధ మొదలవుతుంది. ఈ పోరాటంలో రిషి ఎలా విజయం సాధించాడు, ఈ ప్రయాణంలో ఏమేం కోల్పోయాడు అనేదే మిగతా కథ. నటీనటులు. సూపర్ స్టార్ మహేష్ బాబు మరోసారి అద్భుతమైన పర్ఫార్మెన్స్తో రిషి పాత్రలో జీవించాడని చెప్పాలి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీకెండ్ మూవీస్. మనం ఈరోజు మహర్షి మూవీ గురించి తెలుసుకుందాం.
జానర్ యాక్షన్ డ్రామా తారాగణం మహేష్ బాబు, పూజా హెడ్డే, అల్లరి నరేష్, జగపతి బాబు, ప్రకాష్ రాజ్. సంగీతం దేవిశ్రీ ప్రసాద్. దర్శకత్వం వంశీ పైడిపల్లి. నిర్మాత దిల్రాజు, పివిపి, అశ్వని దత్. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు 20వ సినిమాగా తెరకెక్కిన మూవీ మహర్షి. మహేష్ కెరీర్లో మైల్ స్టోన్ మూవీ కావడంతో దిల్రాజు, అశ్వని దత్, పివిపి లాంటి బడా నిర్మాతలు కలిసి భారీ బడ్జెట్తో ఈ సినిమాను తెరకెక్కించారు. మహేష్ ఇమేజ్ను మరింత ఎలివేట్ చేసే విధంగా యాక్షన్, ఎమోషన్, కామెడీ, మెసేజ్ అలా అన్ని ఎలిమెంట్స్ ఉండేలా కథను రెడీ చేశారు దర్శకుడు వంశీ పైడిపల్లి. అభిమానుల్లో కూడా మహర్షిపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. మరి ఆ అంచనాలకు సూపర్ స్టార్ అందుకున్నాడా? మహేష్ కెరీర్లో మహర్షి మెమొరబుల్ సినిమాగా మిగిలిపోయిందా లేదా? అసలు కథ, మహర్షి కథ ఫారెన్లో ప్రారంభమవుతుంది. రిషి అరిజిన్ కంపెనీ సీఈఓగా బాధ్యతలు తీసుకుంటాడు. 950 కోట్ల రూపాయలు శాలరీగా అందుకుంటాడు. తర్వాత ఫ్లాష్ బ్యాక్ మొదలవుతుంది. వైజాగ్ ఐఐటీలో జాయిన్ అయిన రిషికి రవి, పూజా హెడ్డేలు పరిచయం అవుతారు. ముగ్గురు మధ్య మంచి స్నేహం ఏర్పడుతుంది. అల్లరి, గొడవలు, ప్రేమతో కాలేజ్ లైఫ్ ముగుస్తుంది. కళాశాల చదువులు పూర్తి కావడంతో ముగ్గురు విడిపోతారు. ప్రపంచాన్ని గెలవాలన్న కోరికతో ఉన్న రిషి అమెరికా వెళ్ళిపోతాడు. తండ్రి మరణంతో ఇండియాకి తిరిగి వచ్చిన రిషికి స్నేహితుడు రవి గురించి కొన్ని విషయాలు తెలుస్తాయి. కాలేజీలో రిషిని కాపాడే ప్రయత్నంలో రవి సస్పెండ్ అయ్యాడని తెలుస్తుంది. రవి రామవరం అనే గ్రామంలో రైతుల కోసం పోరాడుతున్నాడని తెలుసుకుంటాడు రిషి. తన స్నేహితుడి కోసం రైతుల సమస్యను పరిష్కరించాలనుకున్న రిషి వివేక్ మిట్టల్ను కలిసి గ్యాస్ పైప్ లైన్లు పనులు ఆపేయాలని చెప్తాడు. కానీ మిట్టల్ అంగీకరించకపోవడంతో రిషి రామవరంలో తన కొంపిని బ్రాంచ్ ప్రారంభించి అక్కడే ఉంటాడు. దీంతో వివేక్ మిట్టల్, రిషి మధ్య యుద్ధ మొదలవుతుంది. ఈ పోరాటంలో రిషి ఎలా విజయం సాధించాడు, ఈ ప్రయాణంలో ఏమేమి కోల్పోయాడు అనేదే మిగతా కథ. నటీనటులు. సూపర్ స్టార్ మహేష్ బాబు మరోసారి అద్భుతమైన పర్ఫార్మెన్స్తో రిషి పాత్రలో జీవించాడని చెప్పాలి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీకెండ్ మూవీస్. మనం ఈరోజు మహర్షి మూవీ గురించి తెలుసుకుందాం. జానర్ యాక్షన్ డ్రామా తారాగణం మహేష్ బాబు, పూజా హెడ్డే, అల్లరి నరేష్, జగపతి బాబు, ప్రకాష్ రాజ్. సంగీతం దేవిశ్రీ ప్రసాద్. దర్శకత్వం వంశీ పైడిపల్లి. నిర్మాత దిల్రాజు, పివిపి, అశ్వని దత్. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు 20వ సినిమాగా తెరకెక్కిన మూవీ మహర్షి. మహేష్ కెరీర్లో మైల్ స్టోన్ మూవీ కావడంతో దిల్రాజు, అశ్వని దత్, పివిపి లాంటి బడా నిర్మాతలు కలిసి భారీ బడ్జెట్తో ఈ సినిమాను తెరకెక్కించారు. మహేష్ ఇమేజ్ను మరింత ఎలివేట్ చేసే విధంగా యాక్షన్, ఎమోషన్, కామెడీ, మెసేజ్ అలా అన్ని ఎలిమెంట్స్ ఉండేలా కథను రెడీ చేశారు దర్శకుడు వంశీ పైడిపల్లి. అభిమానుల్లో కూడా మహర్షిపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. మరి ఆ అంచనాలకు సూపర్ స్టార్ అందుకున్నాడా? మహేష్ కెరీర్లో మహర్షి మెమొరబుల్ సినిమాగా మిగిలిపోయిందా లేదా? అసలు కథ, మహర్షి కథ ఫారెన్లో ప్రారంభమవుతుంది. రిషి అరిజిన్ కంపెనీ సీఈఓగా బాధ్యతలు తీసుకుంటాడు. 950 కోట్ల రూపాయలు శాలరీగా అందుకుంటాడు. తర్వాత ఫ్లాష్ బ్యాక్ మొదలవుతుంది. వైజాగ్ ఐఐటీలో జాయిన్ అయిన రిషికి రవి, పూజా హెడ్డేలు పరిచయం అవుతారు. ముగ్గురు మధ్య మంచి స్నేహం ఏర్పడుతుంది. అల్లరి, గొడవలు, ప్రేమతో కాలేజ్ లైఫ్ ముగుస్తుంది. కళాశాల చదువులు పూర్తి కావడంతో ముగ్గురు విడిపోతారు. ప్రపంచాన్ని గెలవాలన్న కోరికతో ఉన్న రిషి అమెరికా వెళ్ళిపోతాడు. తండ్రి మరణంతో ఇండియాకి తిరిగి వచ్చిన రిషికి స్నేహితుడు రవి గురించి కొన్ని విషయాలు తెలుస్తాయి. కాలేజీలో రిషిని కాపాడే ప్రయత్నంలో రవి సస్పెండ్ అయ్యాడని తెలుస్తుంది. రవి రామవరం అనే గ్రామంలో రైతుల కోసం పోరాడుతున్నాడని తెలుసుకుంటాడు రిషి. తన స్నేహితుడి కోసం రైతుల సమస్యను పరిష్కరించాలనుకున్న రిషి వివేక్ మిట్టల్ను కలిసి గ్యాస్ పైప్ లైన్లు పనులు ఆపేయాలని చెప్తాడు. కానీ మిట్టల్ అంగీకరించకపోవడంతో రిషి రామవరంలో తన కొంపిని బ్రాంచ్ ప్రారంభించి అక్కడే ఉంటాడు. దీంతో వివేక్ మిట్టల్, రిషి మధ్య యుద్ధ మొదలవుతుంది. ఈ పోరాటంలో రిషి ఎలా విజయం సాధించాడు, ఈ ప్రయాణంలో ఏమేమి కోల్పోయాడు అనేదే మిగతా కథ. నటీనటులు. సూపర్ స్టార్ మహేష్ బాబు మరోసారి అద్భుతమైన పర్ఫార్మెన్స్తో రిషి పాత్రలో జీవించాడని చెప్పాలి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీకెండ్ మూవీస్. మనం ఈరోజు మహర్షి మూవీ గురించి తెలుసుకుందాం. జానర్ యాక్షన్ డ్రామా తారాగణం మహేష్ బాబు, పూజా హెడ్డే, అల్లరి నరేష్, జగపతి బాబు, ప్రకాష్ రాజ్. సంగీతం దేవిశ్రీ ప్రసాద్. దర్శకత్వం వంశీ పైడిపల్లి. నిర్మాత దిల్రాజు, పివిపి, అశ్వని దత్. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు 20వ సినిమాగా తెరకెక్కిన మూవీ మహర్షి. మహేష్ కెరీర్లో మైల్ స్టోన్ మూవీ కావడంతో దిల్రాజు, అశ్వని దత్, పివిపి లాంటి బడా నిర్మాతలు కలిసి భారీ బడ్జెట్తో ఈ సినిమాను తెరకెక్కించారు.
మహేష్ ఇమేజ్ను మరింత ఎలివేట్ చేసే విధంగా యాక్షన్, ఎమోషన్, కామెడీ, మెసేజ్ అలా అన్ని ఎలిమెంట్స్ ఉండేలా కథను రెడీ చేశాడు దర్శకుడు వంశీ పైడిపల్లి. అభిమానుల్లో కూడా మహర్షిపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. మరి ఆ అంచనాలకు సూపర్ స్టార్ అందుకున్నాడా? మహేష్ కెరీర్లో మహర్షి మెమొరబుల్ సినిమాగా మిగిలిపోయిందా లేదా? అసలు కథ, మహర్షి కథ ఫారెన్లో ప్రారంభమవుతుంది. రిషి అరిజిన్ కంపెనీ సీఈఓగా బాధ్యతలు తీసుకుంటాడు. 950 కోట్ల రూపాయలు శాలరీగా అందుకుంటాడు. తర్వాత ఫ్లాష్ బ్యాక్ మొదలవుతుంది. వైజాగ్ ఐఐటీలో జాయిన్ అయిన రిషికి రవి, పూజ హెడ్డేలు పరిచయం అవుతారు. ముగ్గురు మధ్య మంచి స్నేహం ఏర్పడుతుంది. అల్లరి, గొడవలు, ప్రేమతో కాలేజ్ లైఫ్ ముగుస్తుంది. కళాశాల చదువులు పూర్తి కావడంతో ముగ్గురు విడిపోతారు. ప్రపంచాన్ని గెలవాలన్న కోరికతో ఉన్న రిషి అమెరికా వెళ్ళిపోతాడు. తండ్రి మరణంతో ఇండియాకి తిరిగి వచ్చిన రిషికి స్నేహితుడు రవి గురించి కొన్ని విషయాలు తెలుస్తాయి. కాలేజీలో రిషిని కాపాడే ప్రయత్నంలో రవి సస్పెండ్ అయ్యాడని తెలుస్తుంది. రవి రామవరం అనే గ్రామంలో రైతుల కోసం పోరాడుతున్నాడని తెలుసుకుంటాడు రిషి. తన స్నేహితుడి కోసం రైతుల సమస్యను పరిష్కరించాలనుకున్న రిషి వివేక్ మిట్టల్ను కలిసి గ్యాస్ పైప్ లైన్లు పనులు ఆపేయాలని చెప్తాడు. కానీ మిట్టల్ అంగీకరించకపోవడంతో రిషి రామవరంలో తన కంపెనీ బ్రాంచ్ ప్రారంభించి అక్కడే ఉంటాడు. దీంతో వివేక్ మిట్టల్, రిషి మధ్య యుద్ధం మొదలవుతుంది. ఈ పోరాటంలో రిషి ఎలా విజయం సాధించాడు, ఈ ప్రయాణంలో ఏమేమి కోల్పోయాడు అనేదే మిగతా కథ. నటీనటులు, సూపర్ స్టార్ మహేష్ బాబు మరోసారి అద్భుతమైన పర్ఫార్మెన్స్తో రిషి పాత్రలో జీవించాడని చెప్పాలి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీకెండ్ మూవీస్. మనం ఈరోజు మహర్షి మూవీ గురించి తెలుసుకుందాం. జానర్, యాక్షన్ డ్రామా, తారాగణం మహేష్ బాబు, పూజా హెడ్డే, అల్లరి నరేష్, జగపత్ బాబు, ప్రకాష్ రాజ్. సంగీతం దేవిశ్రీ ప్రసాద్, దర్శకత్వం వంశీ పైడిపల్లి, నిర్మాత దిల్రాజు, పివిపి, అశ్వనీ దత్. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు 20వ సినిమాగా తెరకెక్కిన మూవీ మహర్షి. మహేష్ కెరీర్లో మైల్ స్టోన్ మూవీ కావడంతో దిల్రాజు, అశ్వనీ దత్, పివిపి లాంటి బడా నిర్మాతలు కలిసి భారీ బడ్జెట్తో ఈ సినిమాను తెరకెక్కించారు. మహేష్ ఇమేజ్ను మరింత ఎలివేట్ చేసే విధంగా యాక్షన్, ఎమోషన్, కామెడీ, మెసేజ్ అలా అన్ని ఎలిమెంట్స్ ఉండేలా కథను రెడీ చేశాడు దర్శకుడు వంశీ పైడిపల్లి. అభిమానుల్లో కూడా మహర్షిపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. మరి ఆ అంచనాలకు సూపర్ స్టార్ అందుకున్నాడా? మహేష్ కెరీర్లో మహర్షి మెమొరబుల్ సినిమాగా మిగిలిపోయిందా లేదా? అసలు కథ, మహర్షి కథ ఫారెన్లో ప్రారంభమవుతుంది. రిషి అరిజిన్ కంపెనీ సీఈఓగా బాధ్యతలు తీసుకుంటాడు. 950 కోట్ల రూపాయలు శాలరీగా అందుకుంటాడు. తర్వాత ఫ్లాష్ బ్యాక్ మొదలవుతుంది. వైజాగ్ ఐఐటీలో జాయిన్ అయిన రిషికి రవి, పూజ హెడ్డేలు పరిచయం అవుతారు. ముగ్గురు మధ్య మంచి స్నేహం ఏర్పడుతుంది. అల్లరి, గొడవలు, ప్రేమతో కాలేజ్ లైఫ్ ముగుస్తుంది. కళాశాల చదువులు పూర్తి కావడంతో ముగ్గురు విడిపోతారు. ప్రపంచాన్ని గెలవాలన్న కోరికతో ఉన్న రిషి అమెరికా వెళ్ళిపోతాడు. తండ్రి మరణంతో ఇండియాకి తిరిగి వచ్చిన రిషికి స్నేహితుడు రవి గురించి కొన్ని విషయాలు తెలుస్తాయి. కాలేజీలో రిషిని కాపాడే ప్రయత్నంలో రవి సస్పెండ్ అయ్యాడని తెలుస్తుంది. రవి రామవరం అనే గ్రామంలో రైతుల కోసం పోరాడుతున్నాడని తెలుసుకుంటాడు రిషి. తన స్నేహితుడి కోసం రైతుల సమస్యను పరిష్కరించాలనుకున్న రిషి వివేక్ మిట్టల్ను కలిసి గ్యాస్ పైప్ లైన్లు పనులు ఆపేయాలని చెప్తాడు. కానీ మిట్టల్ అంగీకరించకపోవడంతో రిషి రామవరంలో తన కంపెనీ బ్రాంచ్ ప్రారంభించి అక్కడే ఉంటాడు. దీంతో వివేక్ మిట్టల్, రిషి మధ్య యుద్ధం మొదలవుతుంది. ఈ పోరాటంలో రిషి ఎలా విజయం సాధించాడు, ఈ ప్రయాణంలో ఏమేమి కోల్పోయాడు అనేదే మిగతా కథ. నటీనటులు, సూపర్ స్టార్ మహేష్ బాబు మరోసారి అద్భుతమైన పర్ఫార్మెన్స్తో రిషి పాత్రలో జీవించాడని చెప్పాలి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీకెండ్ మూవీస్. మనం ఈరోజు మహర్షి మూవీ గురించి తెలుసుకుందాం. జానర్, యాక్షన్ డ్రామా, తారాగణం మహేష్ బాబు, పూజా హెడ్డే, అల్లరి నరేష్, జగపత్ బాబు, ప్రకాష్ రాజ్. సంగీతం దేవిశ్రీ ప్రసాద్, దర్శకత్వం వంశీ పైడిపల్లి, నిర్మాత దిల్రాజు, పివిపి, అశ్వనీ దత్. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు 20వ సినిమాగా తెరకెక్కిన మూవీ మహర్షి. మహేష్ కెరీర్లో మైల్ స్టోన్ మూవీ కావడంతో దిల్రాజు, అశ్వనీ దత్, పివిపి లాంటి బడా నిర్మాతలు కలిసి భారీ బడ్జెట్తో ఈ సినిమాను తెరకెక్కించారు. మహేష్ ఇమేజ్ను మరింత ఎలివేట్ చేసే విధంగా యాక్షన్, ఎమోషన్, కామెడీ, మెసేజ్ అలా అన్ని ఎలిమెంట్స్ ఉండేలా కథను రెడీ చేశాడు దర్శకుడు వంశీ పైడిపల్లి. అభిమానుల్లో కూడా మహర్షిపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. మరి ఆ అంచనాలకు సూపర్ స్టార్ అందుకున్నాడా? మహేష్ కెరీర్లో మహర్షి మెమొరబుల్ సినిమాగా మిగిలిపోయిందా లేదా? అసలు కథ, మహర్షి కథ ఫారెన్లో ప్రారంభమవుతుంది. రిషి అరిజిన్ కంపెనీ సీఈఓగా
బాధ్యతలు తీసుకుంటాడు. 950 కోట్ల రూపాయలు శాలరీగా అందుకుంటాడు. తర్వాత ఫ్లాష్ బ్యాక్ మొదలవుతుంది. వైజాగ్ ఐఐటిలో జాయిన్ అయిన రిషికి, రవి, పూజ హెడ్డేలు పరిచయం అవుతారు. ముగ్గురు మధ్య మంచి స్నేహం ఏర్పడుతుంది. అల్లరి, గొడవలు, ప్రేమతో కాలేజ్ లైఫ్ ముగుస్తుంది. కళాశాల చదువులు పూర్తి కావడంతో ముగ్గురు విడిపోతారు. ప్రపంచాన్ని గెలవాలన్న కోరికతో ఉన్న రిషి అమెరికా వెళ్ళిపోతాడు. తండ్రి మరణంతో ఇండియాకి తిరిగి వచ్చిన రిషికి స్నేహితుడు రవి గురించి కొన్ని విషయాలు తెలుస్తాయి. కాలేజీలో రిషిని కాపాడే ప్రయత్నంలో రవి సస్పెండ్ అయ్యాడని తెలుస్తుంది. రవి రామవరం అనే గ్రామంలో రైతుల కోసం పోరాడుతున్నాడని తెలుసుకుంటాడు రిషి. తన స్నేహితుడి కోసం రైతుల సమస్యను పరిష్కరించాలనుకున్న రిషి వివేక్ మిట్టల్ను కలిసి గ్యాస్ పైప్ లైన్లు పనులు ఆపేయాలని చెప్తాడు. కానీ మిట్టల్ అంగీకరించకపోవడంతో రిషి రామవరంలో తన కంపెనీ బ్రాంచ్ ప్రారంభించి అక్కడే ఉంటాడు. దీంతో వివేక్ మిట్టల్, రిషి మధ్య యుద్ధం మొదలవుతుంది. ఈ పోరాటంలో రిషి ఎలా విజయం సాధించాడు, ఈ ప్రయాణంలో ఏమేమి కోల్పోయాడు అనేదే మిగతా కథ. నటీనటులు. సూపర్ స్టార్ మహేష్ బాబు మరోసారి అద్భుతమైన పర్ఫార్మెన్స్తో రిషి పాత్రలో జీవించాడని చెప్పాలి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీకెండ్ మూవీస్. మనం ఈరోజు మహర్షి మూవీ గురించి తెలుసుకుందాం. జానర్ యాక్షన్ డ్రామా. తారాగణం మహేష్ బాబు, పూజా హెడ్డే, అల్లరి నరేష్, జగపత్ బాబు, ప్రకాష్ రాజ్. సంగీతం దేవిశ్రీ ప్రసాద్. దర్శకత్వం వంశీ పైడిపల్లి. నిర్మాత దిల్రాజు, పివిపి, అశ్వనీ దత్. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు 20వ సినిమాగా తెరకెక్కిన మూవీ మహర్షి. మహేష్ కెరీర్లో మైల్ స్టోన్ మూవీ కావడంతో దిల్రాజు, అశ్వనీ దత్, పివిపి లాంటి బడా నిర్మాతలు కలిసి భారీ బడ్జెట్తో ఈ సినిమాను తెరకెక్కించారు. మహేష్ ఇమేజ్ను మరింత ఎలివేట్ చేసే విధంగా యాక్షన్, ఎమోషన్, కామెడీ, మెసేజ్ అలా అన్ని ఎలిమెంట్స్ ఉండేలా కథను రెడీ చేశారు దర్శకుడు వంశీ పైడిపల్లి. అభిమానుల్లో కూడా మహర్షిపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. మరి ఆ అంచనాలకు సూపర్ స్టార్ అందుకున్నాడా? మహేష్ కెరీర్లో మహర్షి మెమొరబుల్ సినిమాగా మిగిలిపోయిందా లేదా? అసలు కథ. మహర్షి కథ ఫారెన్లో ప్రారంభమవుతుంది. రిషి అరిజిన్ కంపెనీ సీఈఓగా బాధ్యతలు తీసుకుంటాడు. 950 కోట్ల రూపాయలు శాలరీగా అందుకుంటాడు. తర్వాత ఫ్లాష్ బ్యాక్ మొదలవుతుంది. వైజాగ్ ఐఐటిలో జాయిన్ అయిన రిషికి, రవి, పూజా హెడ్డేలు పరిచయం అవుతారు. ముగ్గురు మధ్య మంచి స్నేహం ఏర్పడుతుంది. అల్లరి, గొడవలు, ప్రేమతో కాలేజ్ లైఫ్ ముగుస్తుంది. కళాశాల చదువులు పూర్తి కావడంతో ముగ్గురు విడిపోతారు. ప్రపంచాన్ని గెలవాలన్న కోరికతో ఉన్న రిషి అమెరికా వెళ్ళిపోతాడు. తండ్రి మరణంతో ఇండియాకి తిరిగి వచ్చిన రిషికి స్నేహితుడు రవి గురించి కొన్ని విషయాలు తెలుస్తాయి. కాలేజీలో రిషిని కాపాడే ప్రయత్నంలో రవి సస్పెండ్ అయ్యాడని తెలుస్తుంది. రవి రామవరం అనే గ్రామంలో రైతుల కోసం పోరాడుతున్నాడని తెలుసుకుంటాడు రిషి. తన స్నేహితుడి కోసం రైతుల సమస్యను పరిష్కరించాలనుకున్న రిషి వివేక్ మిట్టల్ను కలిసి గ్యాస్ పైప్ లైన్లు పనులు ఆపేయాలని చెప్తాడు. కానీ మిట్టల్ అంగీకరించకపోవడంతో రిషి రామవరంలో తన కంపెనీ బ్రాంచ్ ప్రారంభించి అక్కడే ఉంటాడు. దీంతో వివేక్ మిట్టల్, రిషి మధ్య యుద్ధం మొదలవుతుంది. ఈ పోరాటంలో రిషి ఎలా విజయం సాధించాడు, ఈ ప్రయాణంలో ఏమేమి కోల్పోయాడు అనేదే మిగతా కథ. నటీనటులు. సూపర్ స్టార్ మహేష్ బాబు మరోసారి అద్భుతమైన పర్ఫార్మెన్స్తో రిషి పాత్రలో జీవించాడని చెప్పాలి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీకెండ్ మూవీస్. మనం ఈరోజు మహర్షి మూవీ గురించి తెలుసుకుందాం. జానర్ యాక్షన్ డ్రామా. తారాగణం మహేష్ బాబు, పూజా హెడ్డే, అల్లరి నరేష్, జగపత్ బాబు, ప్రకాష్ రాజ్. సంగీతం దేవిశ్రీ ప్రసాద్. దర్శకత్వం వంశీ పైడిపల్లి. నిర్మాత దిల్రాజు, పివిపి, అశ్వనీ దత్. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు 20వ సినిమాగా తెరకెక్కిన మూవీ మహర్షి. మహేష్ కెరీర్లో మైల్ స్టోన్ మూవీ కావడంతో దిల్రాజు, అశ్వనీ దత్, పివిపి లాంటి బడా నిర్మాతలు కలిసి భారీ బడ్జెట్తో ఈ సినిమాను తెరకెక్కించారు. మహేష్ ఇమేజ్ను మరింత ఎలివేట్ చేసే విధంగా యాక్షన్, ఎమోషన్, కామెడీ, మెసేజ్ అలా అన్ని ఎలిమెంట్స్ ఉండేలా కథను రెడీ చేశారు దర్శకుడు వంశీ పైడిపల్లి. అభిమానుల్లో కూడా మహర్షిపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. మరి ఆ అంచనాలకు సూపర్ స్టార్ అందుకున్నాడా? మహేష్ కెరీర్లో మహర్షి మెమొరబుల్ సినిమాగా మిగిలిపోయిందా లేదా? అసలు కథ. మహర్షి కథ ఫారెన్లో ప్రారంభమవుతుంది. రిషి అరిజిన్ కంపెనీ సీఈఓగా బాధ్యతలు తీసుకుంటాడు. 950 కోట్ల రూపాయలు శాలరీగా అందుకుంటాడు. తర్వాత ఫ్లాష్ బ్యాక్ మొదలవుతుంది. వైజాగ్ ఐఐటిలో జాయిన్ అయిన రిషికి, రవి, పూజా హెడ్డేలు పరిచయం అవుతారు. ముగ్గురు మధ్య మంచి స్నేహం ఏర్పడుతుంది. అల్లరి, గొడవలు, ప్రేమతో కాలేజ్ లైఫ్ ముగుస్తుంది. కళాశాల చదువులు పూర్తి కావడంతో ముగ్గురు విడిపోతారు. ప్రపంచాన్ని గెలవాలన్న కోరికతో ఉన్న రిషి అమెరికా వెళ్ళిపోతాడు. తండ్రి మరణంతో ఇండియాకి తిరిగి వచ్చిన రిషికి స్నేహితుడు రవి గురించి కొన్ని విషయాలు తెలుస్తాయి.
కాలేజీలో రిషిని కాపాడే ప్రయత్నంలో రవి సస్పెండ్ అయ్యాడని తెలుస్తుంది. రవి రామవరం అనే గ్రామంలో రైతుల కోసం పోరాడుతున్నాడని తెలుసుకుంటాడు రిషి. తన స్నేహితుడి కోసం రైతుల సమస్యను పరిష్కరించాలనుకున్న రిషి వివేక్ మిట్టల్ను కలిసి గ్యాస్ పైప్ లైన్లు పనులు ఆపేయాలని చెప్తాడు. కానీ మిట్టల్ అంగీకరించకపోవడంతో రిషి రామవరంలో తన కంపెనీ బ్రాంచ్ ప్రారంభించి అక్కడే ఉంటాడు. దీంతో వివేక్ మిట్టల్ రిషి మధ్య యుద్ధం మొదలవుతుంది. ఈ పోరాటంలో రిషి ఎలా విజయం సాధించాడు, ఈ ప్రయాణంలో ఏమేమి కోల్పోయాడు అనేదే మిగతా కథ. నటీనటులు: సూపర్ స్టార్ మహేష్ బాబు మరోసారి అద్భుతమైన పర్ఫార్మెన్స్తో రిషి పాత్రలో జీవించాడని చెప్పాలి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీకెండ్ మూవీస్. మనం ఈరోజు మహర్షి మూవీ గురించి తెలుసుకుందాం. జానర్: యాక్షన్ డ్రామా. తారాగణం: మహేష్ బాబు, పూజా హెడ్డే, అల్లరి నరేష్, జగపత్ బాబు, ప్రకాష్ రాజ్. సంగీతం: దేవిశ్రీ ప్రసాద్. దర్శకత్వం: వంశీ పైడిపల్లి. నిర్మాత: దిల్రాజు, పివిపి, అశ్వనీ దత్. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు 20వ సినిమాగా తెరకెక్కిన మూవీ మహర్షి. మహేష్ కెరీర్లో మైల్ స్టోన్ మూవీ కావడంతో దిల్రాజు, అశ్వనీ దత్, పివిపి లాంటి బడా నిర్మాతలు కలిసి భారీ బడ్జెట్తో ఈ సినిమాను తెరకెక్కించారు. మహేష్ ఇమేజ్ను మరింత ఎలివేట్ చేసే విధంగా యాక్షన్, ఎమోషన్, కామెడీ, మెసేజ్ అలా అన్ని ఎలిమెంట్స్ ఉండేలా కథను రెడీ చేశారు దర్శకుడు వంశీ పైడిపల్లి. అభిమానుల్లో కూడా మహర్షిపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. మరి ఆ అంచనాలకు సూపర్ స్టార్ అందుకున్నాడా? మహేష్ కెరీర్లో మహర్షి మెమొరబుల్ సినిమాగా మిగిలిపోయిందా లేదా? అసలు కథ: మహర్షి కథ ఫారెన్లో ప్రారంభమవుతుంది. రిషి అరిజిన్ కంపెనీ సీఈఓగా బాధ్యతలు తీసుకుంటాడు. 950 కోట్ల రూపాయలు శాలరీగా అందుకుంటాడు. తర్వాత ఫ్లాష్ బ్యాక్ మొదలవుతుంది. వైజాగ్ ఐఐటీలో జాయిన్ అయిన రిషికి రవి, పూజా హెడ్డేలు పరిచయం అవుతారు. ముగ్గురు మధ్య మంచి స్నేహం ఏర్పడుతుంది. అల్లరి, గొడవలు, ప్రేమతో కాలేజ్ లైఫ్ ముగుస్తుంది. కళాశాల చదువులు పూర్తి కావడంతో ముగ్గురు విడిపోతారు. ప్రపంచాన్ని గెలవాలన్న కోరికతో ఉన్న రిషి అమెరికా వెళ్ళిపోతాడు. తండ్రి మరణంతో ఇండియాకి తిరిగి వచ్చిన రిషికి స్నేహితుడు రవి గురించి కొన్ని విషయాలు తెలుస్తాయి. కాలేజీలో రిషిని కాపాడే ప్రయత్నంలో రవి సస్పెండ్ అయ్యాడని తెలుస్తుంది. రవి రామవరం అనే గ్రామంలో రైతుల కోసం పోరాడుతున్నాడని తెలుసుకుంటాడు రిషి. తన స్నేహితుడి కోసం రైతుల సమస్యను పరిష్కరించాలనుకున్న రిషి వివేక్ మిట్టల్ను కలిసి గ్యాస్ పైప్ లైన్లు పనులు ఆపేయాలని చెప్తాడు. కానీ మిట్టల్ అంగీకరించకపోవడంతో రిషి రామవరంలో తన కంపెనీ బ్రాంచ్ ప్రారంభించి అక్కడే ఉంటాడు. దీంతో వివేక్ మిట్టల్ రిషి మధ్య యుద్ధం మొదలవుతుంది. ఈ పోరాటంలో రిషి ఎలా విజయం సాధించాడు, ఈ ప్రయాణంలో ఏమేమి కోల్పోయాడు అనేదే మిగతా కథ. నటీనటులు: సూపర్ స్టార్ మహేష్ బాబు మరోసారి అద్భుతమైన పర్ఫార్మెన్స్తో రిషి పాత్రలో జీవించాడని చెప్పాలి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీకెండ్ మూవీస్. మనం ఈరోజు మహర్షి మూవీ గురించి తెలుసుకుందాం. జానర్: యాక్షన్ డ్రామా. తారాగణం: మహేష్ బాబు, పూజా హెడ్డే, అల్లరి నరేష్, జగపత్ బాబు, ప్రకాష్ రాజ్. సంగీతం: దేవిశ్రీ ప్రసాద్. దర్శకత్వం: వంశీ పైడిపల్లి. నిర్మాత: దిల్రాజు, పివిపి, అశ్వనీ దత్. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు 20వ సినిమాగా తెరకెక్కిన మూవీ మహర్షి. మహేష్ కెరీర్లో మైల్ స్టోన్ మూవీ కావడంతో దిల్రాజు, అశ్వనీ దత్, పివిపి లాంటి బడా నిర్మాతలు కలిసి భారీ బడ్జెట్తో ఈ సినిమాను తెరకెక్కించారు. మహేష్ ఇమేజ్ను మరింత ఎలివేట్ చేసే విధంగా యాక్షన్, ఎమోషన్, కామెడీ, మెసేజ్ అలా అన్ని ఎలిమెంట్స్ ఉండేలా కథను రెడీ చేశారు దర్శకుడు వంశీ పైడిపల్లి. అభిమానుల్లో కూడా మహర్షిపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. మరి ఆ అంచనాలకు సూపర్ స్టార్ అందుకున్నాడా? మహేష్ కెరీర్లో మహర్షి మెమొరబుల్ సినిమాగా మిగిలిపోయిందా లేదా? అసలు కథ: మహర్షి కథ ఫారెన్లో ప్రారంభమవుతుంది. రిషి అరిజిన్ కంపెనీ సీఈఓగా బాధ్యతలు తీసుకుంటాడు. 950 కోట్ల రూపాయలు శాలరీగా అందుకుంటాడు. తర్వాత ఫ్లాష్ బ్యాక్ మొదలవుతుంది. వైజాగ్ ఐఐటీలో జాయిన్ అయిన రిషికి రవి, పూజా హెడ్డేలు పరిచయం అవుతారు. ముగ్గురు మధ్య మంచి స్నేహం ఏర్పడుతుంది. అల్లరి, గొడవలు, ప్రేమతో కాలేజ్ లైఫ్ ముగుస్తుంది. కళాశాల చదువులు పూర్తి కావడంతో ముగ్గురు విడిపోతారు. ప్రపంచాన్ని గెలవాలన్న కోరికతో ఉన్న రిషి అమెరికా వెళ్ళిపోతాడు. తండ్రి మరణంతో ఇండియాకి తిరిగి వచ్చిన రిషికి స్నేహితుడు రవి గురించి కొన్ని విషయాలు తెలుస్తాయి. కాలేజీలో రిషిని కాపాడే ప్రయత్నంలో రవి సస్పెండ్ అయ్యాడని తెలుస్తుంది. రవి రామవరం అనే గ్రామంలో రైతుల కోసం పోరాడుతున్నాడని తెలుసుకుంటాడు రిషి. తన స్నేహితుడి కోసం రైతుల సమస్యను పరిష్కరించాలనుకున్న రిషి వివేక్ మిట్టల్ను కలిసి గ్యాస్ పైప్ లైన్లు పనులు ఆపేయాలని చెప్తాడు. కానీ మిట్టల్ అంగీకరించకపోవడంతో రిషి రామవరంలో తన కంపెనీ బ్రాంచ్ ప్రారంభించి అక్కడే ఉంటాడు.
దీంతో వివేక్ మిట్టల్ రిషి మధ్య యుద్ధ మొదలవుతుంది. ఈ పోరాటంలో రిషి ఎలా విజయం సాధించాడు, ఈ ప్రయాణంలో ఏమేం కోల్పోయాడు అనేదే మిగతా కథ. నటీనటులు. సూపర్ స్టార్ మహేష్ బాబు మరోసారి అద్భుతమైన పర్ఫార్మెన్స్తో రిషి పాత్రలో జీవించాడని చెప్పాలి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీకెండ్ మూవీస్. మనం ఈరోజు మహర్షి మూవీ గురించి తెలుసుకుందాం. జానర్ యాక్షన్ డ్రామా. తారాగణం మహేష్ బాబు, పూజా హెడ్డే, అల్లరి నరేష్, జగపత్ బాబు, ప్రకాష్ రాజ్. సంగీతం దేవిశ్రీ ప్రసాద్. దర్శకత్వం వంశీ పైడిపల్లి. నిర్మాత దిల్ రాజు, పివిపి, అశ్వని దత్. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు 20వ సినిమాగా తెరకెక్కిన మూవీ మహర్షి. మహేష్ కెరీర్లో మైల్ స్టోన్ మూవీ కావడంతో దిల్ రాజు, అశ్వని దత్, పివిపి లాంటి బడా నిర్మాతలు కలిసి భారీ బడ్జెట్తో ఈ సినిమాను తెరకెక్కించారు. మహేష్ ఇమేజ్ను మరింత ఎలివేట్ చేసే విధంగా యాక్షన్, ఎమోషన్, కామెడీ, మెసేజ్ అలా అన్ని ఎలిమెంట్స్ ఉండేలా కథను రెడీ చేశారు దర్శకుడు వంశీ పైడిపల్లి. అభిమానుల్లో కూడా మహర్షిపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. మరి ఆ అంచనాలకు సూపర్ స్టార్ అందుకున్నాడా? మహేష్ కెరీర్లో మహర్షి మెమొరబుల్ సినిమాగా మిగిలిపోయిందా లేదా? అసలు కథ. మహర్షి కథ ఫారెన్లో ప్రారంభమవుతుంది. రిషి అరిజిన్ కంపెనీ సీఈఓగా బాధ్యతలు తీసుకుంటాడు. 950 కోట్ల రూపాయలు శాలరీగా అందుకుంటాడు. తర్వాత ఫ్లాష్ బ్యాక్ మొదలవుతుంది. వైజాగ్ ఐఐటీలో జాయిన్ అయిన రిషికి రవి, పూజా హెడ్డేలు పరిచయం అవుతారు. ముగ్గురు మధ్య మంచి స్నేహం ఏర్పడుతుంది. అల్లరి గొడవలు, ప్రేమతో కాలేజ్ లైఫ్ ముగుస్తుంది. కళాశాల చదువులు పూర్తి కావడంతో ముగ్గురు విడిపోతారు. ప్రపంచాన్ని గెలవాలన్న కోరికతో ఉన్న రిషి అమెరికా వెళ్ళిపోతాడు. తండ్రి మరణంతో ఇండియాకి తిరిగి వచ్చిన రిషికి స్నేహితుడు రవి గురించి కొన్ని విషయాలు తెలుస్తాయి. కాలేజీలో రిషిని కాపాడే ప్రయత్నంలో రవి సస్పెండ్ అయ్యాడని తెలుస్తుంది. రవి రామవరం అనే గ్రామంలో రైతుల కోసం పోరాడుతున్నాడని తెలుసుకుంటాడు రిషి. తన స్నేహితుడి కోసం రైతుల సమస్యను పరిష్కరించాలనుకున్న రిషి వివేక్ మిట్టల్ను కలిసి గ్యాస్ పైప్ లైన్లు పనులు ఆపేయాలని చెప్తాడు. కానీ మిట్టల్ అంగీకరించకపోవడంతో రిషి రామవరంలో తన కొత్తని బ్రాంచ్ ప్రారంభించి అక్కడే ఉంటాడు. దీంతో వివేక్ మిట్టల్ రిషి మధ్య యుద్ధ మొదలవుతుంది. ఈ పోరాటంలో రిషి ఎలా విజయం సాధించాడు, ఈ ప్రయాణంలో ఏమేం కోల్పోయాడు అనేదే మిగతా కథ. నటీనటులు. సూపర్ స్టార్ మహేష్ బాబు మరోసారి అద్భుతమైన పర్ఫార్మెన్స్తో రిషి పాత్రలో జీవించాడని చెప్పాలి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీకెండ్ మూవీస్. మనం ఈరోజు మహర్షి మూవీ గురించి తెలుసుకుందాం. జానర్ యాక్షన్ డ్రామా. తారాగణం మహేష్ బాబు, పూజా హెడ్డే, అల్లరి నరేష్, జగపత్ బాబు, ప్రకాష్ రాజ్. సంగీతం దేవిశ్రీ ప్రసాద్. దర్శకత్వం వంశీ పైడిపల్లి. నిర్మాత దిల్ రాజు, పివిపి, అశ్వని దత్. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు 20వ సినిమాగా తెరకెక్కిన మూవీ మహర్షి. మహేష్ కెరీర్లో మైల్ స్టోన్ మూవీ కావడంతో దిల్ రాజు, అశ్వని దత్, పివిపి లాంటి బడా నిర్మాతలు కలిసి భారీ బడ్జెట్తో ఈ సినిమాను తెరకెక్కించారు. మహేష్ ఇమేజ్ను మరింత ఎలివేట్ చేసే విధంగా యాక్షన్, ఎమోషన్, కామెడీ, మెసేజ్ అలా అన్ని ఎలిమెంట్స్ ఉండేలా కథను రెడీ చేశారు దర్శకుడు వంశీ పైడిపల్లి. అభిమానుల్లో కూడా మహర్షిపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. మరి ఆ అంచనాలకు సూపర్ స్టార్ అందుకున్నాడా? మహేష్ కెరీర్లో మహర్షి మెమొరబుల్ సినిమాగా మిగిలిపోయిందా లేదా? అసలు కథ. మహర్షి కథ ఫారెన్లో ప్రారంభమవుతుంది. రిషి అరిజిన్ కంపెనీ సీఈఓగా బాధ్యతలు తీసుకుంటాడు. 950 కోట్ల రూపాయలు శాలరీగా అందుకుంటాడు. తర్వాత ఫ్లాష్ బ్యాక్ మొదలవుతుంది. వైజాగ్ ఐఐటీలో జాయిన్ అయిన రిషికి రవి, పూజా హెడ్డేలు పరిచయం అవుతారు. ముగ్గురు మధ్య మంచి స్నేహం ఏర్పడుతుంది. అల్లరి గొడవలు, ప్రేమతో కాలేజ్ లైఫ్ ముగుస్తుంది. కళాశాల చదువులు పూర్తి కావడంతో ముగ్గురు విడిపోతారు. ప్రపంచాన్ని గెలవాలన్న కోరికతో ఉన్న రిషి అమెరికా వెళ్ళిపోతాడు. తండ్రి మరణంతో ఇండియాకి తిరిగి వచ్చిన రిషికి స్నేహితుడు రవి గురించి కొన్ని విషయాలు తెలుస్తాయి. కాలేజీలో రిషిని కాపాడే ప్రయత్నంలో రవి సస్పెండ్ అయ్యాడని తెలుస్తుంది. రవి రామవరం అనే గ్రామంలో రైతుల కోసం పోరాడుతున్నాడని తెలుసుకుంటాడు రిషి. తన స్నేహితుడి కోసం రైతుల సమస్యను పరిష్కరించాలనుకున్న రిషి వివేక్ మిట్టల్ను కలిసి గ్యాస్ పైప్ లైన్లు పనులు ఆపేయాలని చెప్తాడు. కానీ మిట్టల్ అంగీకరించకపోవడంతో రిషి రామవరంలో తన కొత్తని బ్రాంచ్ ప్రారంభించి అక్కడే ఉంటాడు. దీంతో వివేక్ మిట్టల్ రిషి మధ్య యుద్ధ మొదలవుతుంది. ఈ పోరాటంలో రిషి ఎలా విజయం సాధించాడు, ఈ ప్రయాణంలో ఏమేం కోల్పోయాడు అనేదే మిగతా కథ. నటీనటులు. సూపర్ స్టార్ మహేష్ బాబు మరోసారి అద్భుతమైన పర్ఫార్మెన్స్తో రిషి పాత్రలో జీవించాడని చెప్పాలి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీకెండ్ మూవీస్. మనం ఈరోజు మహర్షి మూవీ గురించి తెలుసుకుందాం. జానర్ యాక్షన్ డ్రామా. తారాగణం మహేష్ బాబు, పూజా హెడ్డే, అల్లరి నరేష్, జగపత్ బాబు, ప్రకాష్ రాజ్.
సంగీతం దేవిశ్రీ ప్రసాద్, దర్శకత్వం వంశీ పైడిపల్లి, నిర్మాత దిల్రాజు, పివిపి, అశ్వని దత్. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు 20వ సినిమాగా తెరకెక్కిన మూవీ మహర్షి. మహేష్ కెరీర్లో మైల్ స్టోన్ మూవీ కావడంతో దిల్రాజు, అశ్వని దత్, పివిపి లాంటి బడా నిర్మాతలు కలిసి భారీ బడ్జెట్తో ఈ సినిమాను తెరకెక్కించారు. మహేష్ ఇమేజ్ను మరింత ఎలివేట్ చేసే విధంగా యాక్షన్, ఎమోషన్, కామెడీ, మెసేజ్ అలా అన్ని ఎలిమెంట్స్ ఉండేలా కథను రెడీ చేశారు దర్శకుడు వంశీ పైడిపల్లి. అభిమానుల్లో కూడా మహర్షిపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. మరి ఆ అంచనాలకు సూపర్ స్టార్ అందుకున్నాడా? మహేష్ కెరీర్లో మహర్షి మెమొరబుల్ సినిమాగా మిగిలిపోయిందా లేదా? అసలు కథ, మహర్షి కథ ఫారెన్లో ప్రారంభమవుతుంది. రిషి అరిజిన్ కంపెనీ సీఈఓగా బాధ్యతలు తీసుకుంటాడు. 950 కోట్ల రూపాయలు శాలరీగా అందుకుంటాడు. తర్వాత ఫ్లాష్ బ్యాక్ మొదలవుతుంది. వైజాగ్ ఐఐటీలో జాయిన్ అయిన రిషికి రవి, పూజ హెడ్డేలు పరిచయం అవుతారు. ముగ్గురు మధ్య మంచి స్నేహం ఏర్పడుతుంది. అల్లరి, గొడవలు, ప్రేమతో కాలేజ్ లైఫ్ ముగుస్తుంది. కళాశాల చదువులు పూర్తి కావడంతో ముగ్గురు విడిపోతారు. ప్రపంచాన్ని గెలవాలన్న కోరికతో ఉన్న రిషి అమెరికా వెళ్ళిపోతాడు. తండ్రి మరణంతో ఇండియాకి తిరిగి వచ్చిన రిషికి స్నేహితుడు రవి గురించి కొన్ని విషయాలు తెలుస్తాయి. కాలేజీలో రిషిని కాపాడే ప్రయత్నంలో రవి సస్పెండ్ అయ్యాడని తెలుస్తుంది. రవి రామవరం అనే గ్రామంలో రైతుల కోసం పోరాడుతున్నాడని తెలుసుకుంటాడు రిషి. తన స్నేహితుడి కోసం రైతుల సమస్యను పరిష్కరించాలనుకున్న రిషి వివేక్ మిట్టల్ను కలిసి గ్యాస్ పైప్ లైన్లు పనులు ఆపేయాలని చెప్తాడు. కానీ మిట్టల్ అంగీకరించకపోవడంతో రిషి రామవరంలో తన కొంపిని బ్రాంచ్ ప్రారంభించి అక్కడే ఉంటాడు. దీంతో వివేక్ మిట్టల్, రిషి మధ్య యుద్ధ మొదలవుతుంది. ఈ పోరాటంలో రిషి ఎలా విజయం సాధించాడు, ఈ ప్రయాణంలో ఏమేమి కోల్పోయాడు అనేదే మిగతా కథ. నటీనటులు, సూపర్ స్టార్ మహేష్ బాబు మరోసారి అద్భుతమైన పర్ఫార్మెన్స్తో రిషి పాత్రలో జీవించాడని చెప్పాలి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీకెండ్ మూవీస్. మనం ఈరోజు మహర్షి మూవీ గురించి తెలుసుకుందాం. జానర్ యాక్షన్ డ్రామా. తారాగణం మహేష్ బాబు, పూజా హెడ్డే, అల్లరి నరేష్, జగపత్ బాబు, ప్రకాష్ రాజ్. సంగీతం దేవిశ్రీ ప్రసాద్, దర్శకత్వం వంశీ పైడిపల్లి, నిర్మాత దిల్రాజు, పివిపి, అశ్వని దత్. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు 20వ సినిమాగా తెరకెక్కిన మూవీ మహర్షి. మహేష్ కెరీర్లో మైల్ స్టోన్ మూవీ కావడంతో దిల్రాజు, అశ్వని దత్, పివిపి లాంటి బడా నిర్మాతలు కలిసి భారీ బడ్జెట్తో ఈ సినిమాను తెరకెక్కించారు. మహేష్ ఇమేజ్ను మరింత ఎలివేట్ చేసే విధంగా యాక్షన్, ఎమోషన్, కామెడీ, మెసేజ్ అలా అన్ని ఎలిమెంట్స్ ఉండేలా కథను రెడీ చేశారు దర్శకుడు వంశీ పైడిపల్లి. అభిమానుల్లో కూడా మహర్షిపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. మరి ఆ అంచనాలకు సూపర్ స్టార్ అందుకున్నాడా? మహేష్ కెరీర్లో మహర్షి మెమొరబుల్ సినిమాగా మిగిలిపోయిందా లేదా? అసలు కథ, మహర్షి కథ ఫారెన్లో ప్రారంభమవుతుంది. రిషి అరిజిన్ కంపెనీ సీఈఓగా బాధ్యతలు తీసుకుంటాడు. 950 కోట్ల రూపాయలు శాలరీగా అందుకుంటాడు. తర్వాత ఫ్లాష్ బ్యాక్ మొదలవుతుంది. వైజాగ్ ఐఐటీలో జాయిన్ అయిన రిషికి రవి, పూజ హెడ్డేలు పరిచయం అవుతారు. ముగ్గురు మధ్య మంచి స్నేహం ఏర్పడుతుంది. అల్లరి, గొడవలు, ప్రేమతో కాలేజ్ లైఫ్ ముగుస్తుంది. కళాశాల చదువులు పూర్తి కావడంతో ముగ్గురు విడిపోతారు. ప్రపంచాన్ని గెలవాలన్న కోరికతో ఉన్న రిషి అమెరికా వెళ్ళిపోతాడు. తండ్రి మరణంతో ఇండియాకి తిరిగి వచ్చిన రిషికి స్నేహితుడు రవి గురించి కొన్ని విషయాలు తెలుస్తాయి. కాలేజీలో రిషిని కాపాడే ప్రయత్నంలో రవి సస్పెండ్ అయ్యాడని తెలుస్తుంది. రవి రామవరం అనే గ్రామంలో రైతుల కోసం పోరాడుతున్నాడని తెలుసుకుంటాడు రిషి. తన స్నేహితుడి కోసం రైతుల సమస్యను పరిష్కరించాలనుకున్న రిషి వివేక్ మిట్టల్ను కలిసి గ్యాస్ పైప్ లైన్లు పనులు ఆపేయాలని చెప్తాడు. కానీ మిట్టల్ అంగీకరించకపోవడంతో రిషి రామవరంలో తన కొంపిని బ్రాంచ్ ప్రారంభించి అక్కడే ఉంటాడు. దీంతో వివేక్ మిట్టల్, రిషి మధ్య యుద్ధ మొదలవుతుంది. ఈ పోరాటంలో రిషి ఎలా విజయం సాధించాడు, ఈ ప్రయాణంలో ఏమేమి కోల్పోయాడు అనేదే మిగతా కథ. నటీనటులు, సూపర్ స్టార్ మహేష్ బాబు మరోసారి అద్భుతమైన పర్ఫార్మెన్స్తో రిషి పాత్రలో జీవించాడని చెప్పాలి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీకెండ్ మూవీస్. మనం ఈరోజు మహర్షి మూవీ గురించి తెలుసుకుందాం. జానర్ యాక్షన్ డ్రామా. తారాగణం మహేష్ బాబు, పూజా హెడ్డే, అల్లరి నరేష్, జగపత్ బాబు, ప్రకాష్ రాజ్. సంగీతం దేవిశ్రీ ప్రసాద్, దర్శకత్వం వంశీ పైడిపల్లి, నిర్మాత దిల్రాజు, పివిపి, అశ్వని దత్. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు 20వ సినిమాగా తెరకెక్కిన మూవీ మహర్షి. మహేష్ కెరీర్లో మైల్ స్టోన్ మూవీ కావడంతో దిల్రాజు, అశ్వని దత్, పివిపి లాంటి బడా నిర్మాతలు కలిసి భారీ బడ్జెట్తో ఈ సినిమాను తెరకెక్కించారు. మహేష్ ఇమేజ్ను మరింత ఎలివేట్ చేసే విధంగా యాక్షన్, ఎమోషన్, కామెడీ, మెసేజ్ అలా అన్ని ఎలిమెంట్స్ ఉండేలా కథను రెడీ చేశారు దర్శకుడు వంశీ పైడిపల్లి.
అభిమానుల్లో కూడా మహర్షిపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. మరి ఆ అంచనాలకు సూపర్ స్టార్ అందుకున్నాడా? మహేష్ కెరీర్లో మహర్షి మెమొరబుల్ సినిమాగా మిగిలిపోయిందా లేదా? అసలు కథ, మహర్షి కథ ఫారెన్లో ప్రారంభమవుతుంది. రిషి అరిజిన్ కంపెనీ సీఈఓగా బాధ్యతలు తీసుకుంటాడు. 950 కోట్ల రూపాయలు శాలరీగా అందుకుంటాడు. తర్వాత ఫ్లాష్ బ్యాక్ మొదలవుతుంది. వైజాగ్ ఐఐటీలో జాయిన్ అయిన రిషికి రవి పూజ హెడ్డేలు పరిచయం అవుతారు. ముగ్గురు మధ్య మంచి స్నేహం ఏర్పడుతుంది. అల్లరి గొడవలు ప్రేమతో కాలేజ్ లైఫ్ ముగుస్తుంది. కళాశాల చదువులు పూర్తి కావడంతో ముగ్గురు విడిపోతారు. ప్రపంచాన్ని గెలవాలన్న కోరికతో ఉన్న రిషి అమెరికా వెళ్ళిపోతాడు. తండ్రి మరణంతో ఇండియాకి తిరిగి వచ్చిన రిషికి స్నేహితుడు రవి గురించి కొన్ని విషయాలు తెలుస్తాయి. కాలేజీలో రిషిని కాపాడే ప్రయత్నంలో రవి సస్పెండ్ అయ్యాడని తెలుస్తుంది. రవి రామవరం అనే గ్రామంలో రైతుల కోసం పోరాడుతున్నాడని తెలుసుకుంటాడు రిషి. తన స్నేహితుడి కోసం రైతుల సమస్యను పరిష్కరించాలనుకున్న రిషి వివేక్ మిట్టల్ను కలిసి గ్యాస్ పైప్ లైన్లు పనులు ఆపేయాలని చెప్తాడు. కానీ మిట్టల్ అంగీకరించకపోవడంతో రిషి రామవరంలో తన కంపెనీ బ్రాంచ్ ప్రారంభించి అక్కడే ఉంటాడు. దీంతో వివేక్ మిట్టల్ రిషి మధ్య యుద్ధం మొదలవుతుంది. ఈ పోరాటంలో రిషి ఎలా విజయం సాధించాడు, ఈ ప్రయాణంలో ఏమేమి కోల్పోయాడు అనేదే మిగతా కథ. నటీనటులు, సూపర్ స్టార్ మహేష్ బాబు మరోసారి అద్భుతమైన పర్ఫార్మెన్స్తో రిషి పాత్రలో జీవించాడని చెప్పాలి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీకెండ్ మూవీస్. మనం ఈరోజు మహర్షి మూవీ గురించి తెలుసుకుందాం. జానర్ యాక్షన్ డ్రామా, తారాగణం మహేష్ బాబు, పూజా హెడ్డే, అల్లరి నరేష్, జగపత్ బాబు, ప్రకాష్ రాజ్. సంగీతం దేవిశ్రీ ప్రసాద్, దర్శకత్వం వంశీ పైడిపల్లి, నిర్మాత దిల్రాజు, పివిపి, అశ్వనీ దత్. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు 20వ సినిమాగా తెరకెక్కిన మూవీ మహర్షి. మహేష్ కెరీర్లో మైల్ స్టోన్ మూవీ కావడంతో దిల్రాజు, అశ్వనీ దత్, పివిపి లాంటి బడా నిర్మాతలు కలిసి భారీ బడ్జెట్తో ఈ సినిమాను తెరకెక్కించారు. మహేష్ ఇమేజ్ను మరింత ఎలివేట్ చేసే విధంగా యాక్షన్, ఎమోషన్, కామెడీ, మెసేజ్ అలా అన్ని ఎలిమెంట్స్ ఉండేలా కథను రెడీ చేశారు దర్శకుడు వంశీ పైడిపల్లి. అభిమానుల్లో కూడా మహర్షిపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. మరి ఆ అంచనాలకు సూపర్ స్టార్ అందుకున్నాడా? మహేష్ కెరీర్లో మహర్షి మెమొరబుల్ సినిమాగా మిగిలిపోయిందా లేదా? అసలు కథ, మహర్షి కథ ఫారెన్లో ప్రారంభమవుతుంది. రిషి అరిజిన్ కంపెనీ సీఈఓగా బాధ్యతలు తీసుకుంటాడు. 950 కోట్ల రూపాయలు శాలరీగా అందుకుంటాడు. తర్వాత ఫ్లాష్ బ్యాక్ మొదలవుతుంది. వైజాగ్ ఐఐటీలో జాయిన్ అయిన రిషికి రవి పూజ హెడ్డేలు పరిచయం అవుతారు. ముగ్గురు మధ్య మంచి స్నేహం ఏర్పడుతుంది. అల్లరి గొడవలు ప్రేమతో కాలేజ్ లైఫ్ ముగుస్తుంది. కళాశాల చదువులు పూర్తి కావడంతో ముగ్గురు విడిపోతారు. ప్రపంచాన్ని గెలవాలన్న కోరికతో ఉన్న రిషి అమెరికా వెళ్ళిపోతాడు. తండ్రి మరణంతో ఇండియాకి తిరిగి వచ్చిన రిషికి స్నేహితుడు రవి గురించి కొన్ని విషయాలు తెలుస్తాయి. కాలేజీలో రిషిని కాపాడే ప్రయత్నంలో రవి సస్పెండ్ అయ్యాడని తెలుస్తుంది. రవి రామవరం అనే గ్రామంలో రైతుల కోసం పోరాడుతున్నాడని తెలుసుకుంటాడు రిషి. తన స్నేహితుడి కోసం రైతుల సమస్యను పరిష్కరించాలనుకున్న రిషి వివేక్ మిట్టల్ను కలిసి గ్యాస్ పైప్ లైన్లు పనులు ఆపేయాలని చెప్తాడు. కానీ మిట్టల్ అంగీకరించకపోవడంతో రిషి రామవరంలో తన కంపెనీ బ్రాంచ్ ప్రారంభించి అక్కడే ఉంటాడు. దీంతో వివేక్ మిట్టల్ రిషి మధ్య యుద్ధం మొదలవుతుంది. ఈ పోరాటంలో రిషి ఎలా విజయం సాధించాడు, ఈ ప్రయాణంలో ఏమేమి కోల్పోయాడు అనేదే మిగతా కథ. నటీనటులు, సూపర్ స్టార్ మహేష్ బాబు మరోసారి అద్భుతమైన పర్ఫార్మెన్స్తో రిషి పాత్రలో జీవించాడని చెప్పాలి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీకెండ్ మూవీస్. మనం ఈరోజు మహర్షి మూవీ గురించి తెలుసుకుందాం. జానర్ యాక్షన్ డ్రామా, తారాగణం మహేష్ బాబు, పూజా హెడ్డే, అల్లరి నరేష్, జగపత్ బాబు, ప్రకాష్ రాజ్. సంగీతం దేవిశ్రీ ప్రసాద్, దర్శకత్వం వంశీ పైడిపల్లి, నిర్మాత దిల్రాజు, పివిపి, అశ్వనీ దత్. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు 20వ సినిమాగా తెరకెక్కిన మూవీ మహర్షి. మహేష్ కెరీర్లో మైల్ స్టోన్ మూవీ కావడంతో దిల్రాజు, అశ్వనీ దత్, పివిపి లాంటి బడా నిర్మాతలు కలిసి భారీ బడ్జెట్తో ఈ సినిమాను తెరకెక్కించారు. మహేష్ ఇమేజ్ను మరింత ఎలివేట్ చేసే విధంగా యాక్షన్, ఎమోషన్, కామెడీ, మెసేజ్ అలా అన్ని ఎలిమెంట్స్ ఉండేలా కథను రెడీ చేశారు దర్శకుడు వంశీ పైడిపల్లి. అభిమానుల్లో కూడా మహర్షిపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. మరి ఆ అంచనాలకు సూపర్ స్టార్ అందుకున్నాడా? మహేష్ కెరీర్లో మహర్షి మెమొరబుల్ సినిమాగా మిగిలిపోయిందా లేదా? అసలు కథ, మహర్షి కథ ఫారెన్లో ప్రారంభమవుతుంది. రిషి అరిజిన్ కంపెనీ సీఈఓగా బాధ్యతలు తీసుకుంటాడు. 950 కోట్ల రూపాయలు శాలరీగా అందుకుంటాడు. తర్వాత ఫ్లాష్ బ్యాక్ మొదలవుతుంది. వైజాగ్ ఐఐటీలో జాయిన్ అయిన రిషికి రవి పూజా హెడ్డేలు పరిచయం అవుతారు. ముగ్గురు మధ్య మంచి స్నేహం ఏర్పడుతుంది.
అల్లరి, గొడవలు, ప్రేమతో కాలేజ్ లైఫ్ ముగుస్తుంది. కళాశాల చదువులు పూర్తి కావడంతో ముగ్గురు విడిపోతారు. ప్రపంచాన్ని గెలవాలన్న కోరికతో ఉన్న రిషి అమెరికా వెళ్ళిపోతాడు. తండ్రి మరణంతో ఇండియాకి తిరిగి వచ్చిన రిషికి స్నేహితుడు రవి గురించి కొన్ని విషయాలు తెలుస్తాయి. కాలేజీలో రిషిని కాపాడే ప్రయత్నంలో రవి సస్పెండ్ అయ్యాడని తెలుస్తుంది. రవి రామావరం అనే గ్రామంలో రైతుల కోసం పోరాడుతున్నాడని తెలుసుకుంటాడు రిషి. తన స్నేహితుడి కోసం రైతుల సమస్యను పరిష్కరించాలనుకున్న రిషి వివేక్ మిట్టల్ను కలిసి గ్యాస్ పైప్ లైన్లు పనులు ఆపేయాలని చెప్తాడు. కానీ మిట్టల్ అంగీకరించకపోవడంతో రిషి రామవరంలో తన కంపెనీ బ్రాంచ్ ప్రారంభించి అక్కడే ఉంటాడు. దీంతో వివేక్ మిట్టల్ రిషి మధ్య యుద్ధం మొదలవుతుంది. ఈ పోరాటంలో రిషి ఎలా విజయం సాధించాడు, ఈ ప్రయాణంలో ఏమేమి కోల్పోయాడు అనేదే మిగతా కథ. నటీనటులు. సూపర్ స్టార్ మహేష్ బాబు మరోసారి అద్భుతమైన పర్ఫార్మెన్స్తో రిషి పాత్రలో జీవించాడని చెప్పాలి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీకెండ్ మూవీస్. మనం ఈరోజు మహర్షి మూవీ గురించి తెలుసుకుందాం. జానర్ యాక్షన్ డ్రామా. తారాగణం మహేష్ బాబు, పూజా హెడ్డే, అల్లరి నరేష్, జగపత్ బాబు, ప్రకాష్ రాజ్. సంగీతం దేవిశ్రీ ప్రసాద్. దర్శకత్వం వంశీ పైడిపల్లి. నిర్మాత దిల్రాజు, పివిపి, అశ్వనీ దత్. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు 20వ సినిమాగా తెరకెక్కిన మూవీ మహర్షి. మహేష్ కెరీర్లో మైల్ స్టోన్ మూవీ కావడంతో దిల్రాజు, అశ్వనీ దత్, పివిపి లాంటి బడా నిర్మాతలు కలిసి భారీ బడ్జెట్తో ఈ సినిమాను తెరకెక్కించారు. మహేష్ ఇమేజ్ను మరింత ఎలివేట్ చేసే విధంగా యాక్షన్, ఎమోషన్, కామెడీ, మెసేజ్ అలా అన్ని ఎలిమెంట్స్ ఉండేలా కథను రెడీ చేశారు దర్శకుడు వంశీ పైడిపల్లి. అభిమానుల్లో కూడా మహర్షిపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. మరి ఆ అంచనాలకు సూపర్ స్టార్ అందుకున్నాడా? మహేష్ కెరీర్లో మహర్షి మెమొరబుల్ సినిమాగా మిగిలిపోయిందా లేదా? అసలు కథ. మహర్షి కథ ఫారెన్లో ప్రారంభమవుతుంది. రిషి అరిజిన్ కంపెనీ సీఈఓగా బాధ్యతలు తీసుకుంటాడు. 950 కోట్ల రూపాయలు శాలరీగా అందుకుంటాడు. తర్వాత ఫ్లాష్ బ్యాక్ మొదలవుతుంది. వైజాగ్ ఐఐటీలో జాయిన్ అయిన రిషికి రవి, పూజా హెడ్డేలు పరిచయం అవుతారు. ముగ్గురు మధ్య మంచి స్నేహం ఏర్పడుతుంది. అల్లరి, గొడవలు, ప్రేమతో కాలేజ్ లైఫ్ ముగుస్తుంది. కళాశాల చదువులు పూర్తి కావడంతో ముగ్గురు విడిపోతారు. ప్రపంచాన్ని గెలవాలన్న కోరికతో ఉన్న రిషి అమెరికా వెళ్ళిపోతాడు. తండ్రి మరణంతో ఇండియాకి తిరిగి వచ్చిన రిషికి స్నేహితుడు రవి గురించి కొన్ని విషయాలు తెలుస్తాయి. కాలేజీలో రిషిని కాపాడే ప్రయత్నంలో రవి సస్పెండ్ అయ్యాడని తెలుస్తుంది. రవి రామావరం అనే గ్రామంలో రైతుల కోసం పోరాడుతున్నాడని తెలుసుకుంటాడు రిషి. తన స్నేహితుడి కోసం రైతుల సమస్యను పరిష్కరించాలనుకున్న రిషి వివేక్ మిట్టల్ను కలిసి గ్యాస్ పైప్ లైన్లు పనులు ఆపేయాలని చెప్తాడు. కానీ మిట్టల్ అంగీకరించకపోవడంతో రిషి రామవరంలో తన కంపెనీ బ్రాంచ్ ప్రారంభించి అక్కడే ఉంటాడు. దీంతో వివేక్ మిట్టల్ రిషి మధ్య యుద్ధం మొదలవుతుంది. ఈ పోరాటంలో రిషి ఎలా విజయం సాధించాడు, ఈ ప్రయాణంలో ఏమేమి కోల్పోయాడు అనేదే మిగతా కథ. నటీనటులు. సూపర్ స్టార్ మహేష్ బాబు మరోసారి అద్భుతమైన పర్ఫార్మెన్స్తో రిషి పాత్రలో జీవించాడని చెప్పాలి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీకెండ్ మూవీస్. మనం ఈరోజు మహర్షి మూవీ గురించి తెలుసుకుందాం. జానర్ యాక్షన్ డ్రామా. తారాగణం మహేష్ బాబు, పూజా హెడ్డే, అల్లరి నరేష్, జగపత్ బాబు, ప్రకాష్ రాజ్. సంగీతం దేవిశ్రీ ప్రసాద్. దర్శకత్వం వంశీ పైడిపల్లి. నిర్మాత దిల్రాజు, పివిపి, అశ్వనీ దత్. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు 20వ సినిమాగా తెరకెక్కిన మూవీ మహర్షి. మహేష్ కెరీర్లో మైల్ స్టోన్ మూవీ కావడంతో దిల్రాజు, అశ్వనీ దత్, పివిపి లాంటి బడా నిర్మాతలు కలిసి భారీ బడ్జెట్తో ఈ సినిమాను తెరకెక్కించారు. మహేష్ ఇమేజ్ను మరింత ఎలివేట్ చేసే విధంగా యాక్షన్, ఎమోషన్, కామెడీ, మెసేజ్ అలా అన్ని ఎలిమెంట్స్ ఉండేలా కథను రెడీ చేశారు దర్శకుడు వంశీ పైడిపల్లి. అభిమానుల్లో కూడా మహర్షిపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. మరి ఆ అంచనాలకు సూపర్ స్టార్ అందుకున్నాడా? మహేష్ కెరీర్లో మహర్షి మెమొరబుల్ సినిమాగా మిగిలిపోయిందా లేదా? అసలు కథ. మహర్షి కథ ఫారెన్లో ప్రారంభమవుతుంది. రిషి అరిజిన్ కంపెనీ సీఈఓగా బాధ్యతలు తీసుకుంటాడు. 950 కోట్ల రూపాయలు శాలరీగా అందుకుంటాడు. తర్వాత ఫ్లాష్ బ్యాక్ మొదలవుతుంది. వైజాగ్ ఐఐటీలో జాయిన్ అయిన రిషికి రవి, పూజా హెడ్డేలు పరిచయం అవుతారు. ముగ్గురు మధ్య మంచి స్నేహం ఏర్పడుతుంది. అల్లరి, గొడవలు, ప్రేమతో కాలేజ్ లైఫ్ ముగుస్తుంది. కళాశాల చదువులు పూర్తి కావడంతో ముగ్గురు విడిపోతారు. ప్రపంచాన్ని గెలవాలన్న కోరికతో ఉన్న రిషి అమెరికా వెళ్ళిపోతాడు. తండ్రి మరణంతో ఇండియాకి తిరిగి వచ్చిన రిషికి స్నేహితుడు రవి గురించి కొన్ని విషయాలు తెలుస్తాయి. కాలేజీలో రిషిని కాపాడే ప్రయత్నంలో రవి సస్పెండ్ అయ్యాడని తెలుస్తుంది. రవి రామావరం అనే గ్రామంలో రైతుల కోసం పోరాడుతున్నాడని తెలుసుకుంటాడు రిషి.
తన స్నేహితుడి కోసం రైతుల సమస్యను పరిష్కరించాలనుకున్న రిషి వివేక్ మిట్టల్ను కలిసి గ్యాస్ పైప్ లైన్లు పనులు ఆపేయాలని చెప్తాడు. కానీ మిట్టల్ అంగీకరించకపోవడంతో రిషి రామవరంలో తన కంపెనీ బ్రాంచ్ ప్రారంభించి అక్కడే ఉంటాడు. దీంతో వివేక్ మిట్టల్ రిషి మధ్య యుద్ధం మొదలవుతుంది. ఈ పోరాటంలో రిషి ఎలా విజయం సాధించాడు, ఈ ప్రయాణంలో ఏమేమి కోల్పోయాడు అనేదే మిగతా కథ. నటీనటులు: సూపర్ స్టార్ మహేష్ బాబు మరోసారి అద్భుతమైన పర్ఫార్మెన్స్తో రిషి పాత్రలో జీవించాడని చెప్పాలి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీకెండ్ మూవీస్. మనం ఈరోజు మహర్షి మూవీ గురించి తెలుసుకుందాం. జానర్: యాక్షన్ డ్రామా. తారాగణం: మహేష్ బాబు, పూజా హెడ్డే, అల్లరి నరేష్, జగపత్ బాబు, ప్రకాష్ రాజ్. సంగీతం: దేవిశ్రీ ప్రసాద్. దర్శకత్వం: వంశీ పైడిపల్లి. నిర్మాత: దిల్రాజు, పివిపి, అశ్వనీ దత్. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు 20వ సినిమాగా తెరకెక్కిన మూవీ మహర్షి. మహేష్ కెరీర్లో మైల్ స్టోన్ మూవీ కావడంతో దిల్రాజు, అశ్వనీ దత్, పివిపి లాంటి బడా నిర్మాతలు కలిసి భారీ బడ్జెట్తో ఈ సినిమాను తెరకెక్కించారు. మహేష్ ఇమేజ్ను మరింత ఎలివేట్ చేసే విధంగా యాక్షన్, ఎమోషన్, కామెడీ, మెసేజ్ అలా అన్ని ఎలిమెంట్స్ ఉండేలా కథను రెడీ చేశారు దర్శకుడు వంశీ పైడిపల్లి. అభిమానుల్లో కూడా మహర్షిపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. మరి ఆ అంచనాలకు సూపర్ స్టార్ అందుకున్నాడా? మహేష్ కెరీర్లో మహర్షి మెమొరబుల్ సినిమాగా మిగిలిపోయిందా లేదా? అసలు కథ: మహర్షి కథ ఫారెన్లో ప్రారంభమవుతుంది. రిషి అరిజిన్ కంపెనీ సీఈఓగా బాధ్యతలు తీసుకుంటాడు. 950 కోట్ల రూపాయలు శాలరీగా అందుకుంటాడు. తర్వాత ఫ్లాష్ బ్యాక్ మొదలవుతుంది. వైజాగ్ ఐఐటీలో జాయిన్ అయిన రిషికి రవి, పూజా హెడ్డేలు పరిచయం అవుతారు. ముగ్గురు మధ్య మంచి స్నేహం ఏర్పడుతుంది. అల్లరి, గొడవలు, ప్రేమతో కాలేజ్ లైఫ్ ముగుస్తుంది. కళాశాల చదువులు పూర్తి కావడంతో ముగ్గురు విడిపోతారు. ప్రపంచాన్ని గెలవాలన్న కోరికతో ఉన్న రిషి అమెరికా వెళ్ళిపోతాడు. తండ్రి మరణంతో ఇండియాకి తిరిగి వచ్చిన రిషికి స్నేహితుడు రవి గురించి కొన్ని విషయాలు తెలుస్తాయి. కాలేజీలో రిషిని కాపాడే ప్రయత్నంలో రవి సస్పెండ్ అయ్యాడని తెలుస్తుంది. రవి రామవరం అనే గ్రామంలో రైతుల కోసం పోరాడుతున్నాడని తెలుసుకుంటాడు రిషి. తన స్నేహితుడి కోసం రైతుల సమస్యను పరిష్కరించాలనుకున్న రిషి వివేక్ మిట్టల్ను కలిసి గ్యాస్ పైప్ లైన్లు పనులు ఆపేయాలని చెప్తాడు. కానీ మిట్టల్ అంగీకరించకపోవడంతో రిషి రామవరంలో తన కంపెనీ బ్రాంచ్ ప్రారంభించి అక్కడే ఉంటాడు. దీంతో వివేక్ మిట్టల్ రిషి మధ్య యుద్ధం మొదలవుతుంది. ఈ పోరాటంలో రిషి ఎలా విజయం సాధించాడు, ఈ ప్రయాణంలో ఏమేమి కోల్పోయాడు అనేదే మిగతా కథ. నటీనటులు: సూపర్ స్టార్ మహేష్ బాబు మరోసారి అద్భుతమైన పర్ఫార్మెన్స్తో రిషి పాత్రలో జీవించాడని చెప్పాలి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీకెండ్ మూవీస్. మనం ఈరోజు మహర్షి మూవీ గురించి తెలుసుకుందాం. జానర్: యాక్షన్ డ్రామా. తారాగణం: మహేష్ బాబు, పూజా హెడ్డే, అల్లరి నరేష్, జగపత్ బాబు, ప్రకాష్ రాజ్. సంగీతం: దేవిశ్రీ ప్రసాద్. దర్శకత్వం: వంశీ పైడిపల్లి. నిర్మాత: దిల్రాజు, పివిపి, అశ్వనీ దత్. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు 20వ సినిమాగా తెరకెక్కిన మూవీ మహర్షి. మహేష్ కెరీర్లో మైల్ స్టోన్ మూవీ కావడంతో దిల్రాజు, అశ్వనీ దత్, పివిపి లాంటి బడా నిర్మాతలు కలిసి భారీ బడ్జెట్తో ఈ సినిమాను తెరకెక్కించారు. మహేష్ ఇమేజ్ను మరింత ఎలివేట్ చేసే విధంగా యాక్షన్, ఎమోషన్, కామెడీ, మెసేజ్ అలా అన్ని ఎలిమెంట్స్ ఉండేలా కథను రెడీ చేశారు దర్శకుడు వంశీ పైడిపల్లి. అభిమానుల్లో కూడా మహర్షిపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. మరి ఆ అంచనాలకు సూపర్ స్టార్ అందుకున్నాడా? మహేష్ కెరీర్లో మహర్షి మెమొరబుల్ సినిమాగా మిగిలిపోయిందా లేదా? అసలు కథ: మహర్షి కథ ఫారెన్లో ప్రారంభమవుతుంది. రిషి అరిజిన్ కంపెనీ సీఈఓగా బాధ్యతలు తీసుకుంటాడు. 950 కోట్ల రూపాయలు శాలరీగా అందుకుంటాడు. తర్వాత ఫ్లాష్ బ్యాక్ మొదలవుతుంది. వైజాగ్ ఐఐటీలో జాయిన్ అయిన రిషికి రవి, పూజా హెడ్డేలు పరిచయం అవుతారు. ముగ్గురు మధ్య మంచి స్నేహం ఏర్పడుతుంది. అల్లరి, గొడవలు, ప్రేమతో కాలేజ్ లైఫ్ ముగుస్తుంది. కళాశాల చదువులు పూర్తి కావడంతో ముగ్గురు విడిపోతారు. ప్రపంచాన్ని గెలవాలన్న కోరికతో ఉన్న రిషి అమెరికా వెళ్ళిపోతాడు. తండ్రి మరణంతో ఇండియాకి తిరిగి వచ్చిన రిషికి స్నేహితుడు రవి గురించి కొన్ని విషయాలు తెలుస్తాయి. కాలేజీలో రిషిని కాపాడే ప్రయత్నంలో రవి సస్పెండ్ అయ్యాడని తెలుస్తుంది. రవి రామవరం అనే గ్రామంలో రైతుల కోసం పోరాడుతున్నాడని తెలుసుకుంటాడు రిషి. తన స్నేహితుడి కోసం రైతుల సమస్యను పరిష్కరించాలనుకున్న రిషి వివేక్ మిట్టల్ను కలిసి గ్యాస్ పైప్ లైన్లు పనులు ఆపేయాలని చెప్తాడు. కానీ మిట్టల్ అంగీకరించకపోవడంతో రిషి రామవరంలో తన కంపెనీ బ్రాంచ్ ప్రారంభించి అక్కడే ఉంటాడు. దీంతో వివేక్ మిట్టల్ రిషి మధ్య యుద్ధం మొదలవుతుంది. ఈ పోరాటంలో రిషి ఎలా విజయం సాధించాడు, ఈ ప్రయాణంలో ఏమేమి కోల్పోయాడు అనేదే మిగతా కథ. నటీనటులు: సూపర్ స్టార్ మహేష్ బాబు
మరోసారి అద్భుతమైన పర్ఫార్మెన్స్తో రిషి పాత్రలో జీవించాడని చెప్పాలి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీకెండ్ మూవీస్. మనం ఈరోజు మహర్షి మూవీ గురించి తెలుసుకుందాం. జానర్ యాక్షన్ డ్రామా, తారాగణం మహేష్ బాబు, పూజా హెడ్డే, అల్లరి నరేష్, జగపత్ బాబు, ప్రకాష్ రాజ్. సంగీతం దేవిశ్రీ ప్రసాద్, దర్శకత్వం వంశీ పైడిపల్లి, నిర్మాత దిల్ రాజు, పివిపి అశ్వని దత్. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు 20వ సినిమాగా తెరకెక్కిన మూవీ మహర్షి. మహేష్ కెరీర్లో మైల్ స్టోన్ మూవీ కావడంతో దిల్ రాజు, అశ్వని దత్, పివిపి లాంటి బడా నిర్మాతలు కలిసి భారీ బడ్జెట్తో ఈ సినిమాను తెరకెక్కించారు. మహేష్ ఇమేజ్ను మరింత ఎలివేట్ చేసే విధంగా యాక్షన్, ఎమోషన్, కామెడీ, మెసేజ్ అలా అన్ని ఎలిమెంట్స్ ఉండేలా కథను రెడీ చేశారు దర్శకుడు వంశీ పైడిపల్లి. అభిమానుల్లో కూడా మహర్షిపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. మరి ఆ అంచనాలకు సూపర్ స్టార్ అందుకున్నాడా? మహేష్ కెరీర్లో మహర్షి మెమొరబుల్ సినిమాగా మిగిలిపోయిందా లేదా? అసలు కథ, మహర్షి కథ ఫారెన్లో ప్రారంభమవుతుంది. రిషి అరిజిన్ కంపెనీ సీఈఓగా బాధ్యతలు తీసుకుంటాడు. 950 కోట్ల రూపాయలు శాలరీగా అందుకుంటాడు. తర్వాత ఫ్లాష్ బ్యాక్ మొదలవుతుంది. వైజాగ్ ఐఐటీలో జాయిన్ అయిన రిషికి రవి, పూజా హెడ్డేలు పరిచయం అవుతారు. ముగ్గురు మధ్య మంచి స్నేహం ఏర్పడుతుంది. అల్లరి గొడవలు, ప్రేమతో కాలేజ్ లైఫ్ ముగుస్తుంది. కళాశాల చదువులు పూర్తి కావడంతో ముగ్గురు విడిపోతారు. ప్రపంచాన్ని గెలవాలన్న కోరికతో ఉన్న రిషి అమెరికా వెళ్ళిపోతాడు. తండ్రి మరణంతో ఇండియాకి తిరిగి వచ్చిన రిషికి స్నేహితుడు రవి గురించి కొన్ని విషయాలు తెలుస్తాయి. కాలేజీలో రిషిని కాపాడే ప్రయత్నంలో రవి సస్పెండ్ అయ్యాడని తెలుస్తుంది. రవి రామవరం అనే గ్రామంలో రైతుల కోసం పోరాడుతున్నాడని తెలుసుకుంటాడు రిషి. తన స్నేహితుడి కోసం రైతుల సమస్యను పరిష్కరించాలనుకున్న రిషి వివేక్ మిట్టల్ను కలిసి గ్యాస్ పైప్ లైన్లు పనులు ఆపేయాలని చెప్తాడు. కానీ మిట్టల్ అంగీకరించకపోవడంతో రిషి రామవరంలో తన కొత్తని బ్రాంచ్ ప్రారంభించి అక్కడే ఉంటాడు. దీంతో వివేక్ మిట్టల్, రిషి మధ్య యుద్ధ మొదలవుతుంది. ఈ పోరాటంలో రిషి ఎలా విజయం సాధించాడు, ఈ ప్రయాణంలో ఏమేం కోల్పోయాడు అనేదే మిగతా కథ. నటీనటులు. సూపర్ స్టార్ మహేష్ బాబు మరోసారి అద్భుతమైన పర్ఫార్మెన్స్తో రిషి పాత్రలో జీవించాడని చెప్పాలి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీకెండ్ మూవీస్. మనం ఈరోజు మహర్షి మూవీ గురించి తెలుసుకుందాం. జానర్ యాక్షన్ డ్రామా, తారాగణం మహేష్ బాబు, పూజా హెడ్డే, అల్లరి నరేష్, జగపత్ బాబు, ప్రకాష్ రాజ్. సంగీతం దేవిశ్రీ ప్రసాద్, దర్శకత్వం వంశీ పైడిపల్లి, నిర్మాత దిల్ రాజు, పివిపి అశ్వని దత్. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు 20వ సినిమాగా తెరకెక్కిన మూవీ మహర్షి. మహేష్ కెరీర్లో మైల్ స్టోన్ మూవీ కావడంతో దిల్ రాజు, అశ్వని దత్, పివిపి లాంటి బడా నిర్మాతలు కలిసి భారీ బడ్జెట్తో ఈ సినిమాను తెరకెక్కించారు. మహేష్ ఇమేజ్ను మరింత ఎలివేట్ చేసే విధంగా యాక్షన్, ఎమోషన్, కామెడీ, మెసేజ్ అలా అన్ని ఎలిమెంట్స్ ఉండేలా కథను రెడీ చేశారు దర్శకుడు వంశీ పైడిపల్లి. అభిమానుల్లో కూడా మహర్షిపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. మరి ఆ అంచనాలకు సూపర్ స్టార్ అందుకున్నాడా? మహేష్ కెరీర్లో మహర్షి మెమొరబుల్ సినిమాగా మిగిలిపోయిందా లేదా? అసలు కథ, మహర్షి కథ ఫారెన్లో ప్రారంభమవుతుంది. రిషి అరిజిన్ కంపెనీ సీఈఓగా బాధ్యతలు తీసుకుంటాడు. 950 కోట్ల రూపాయలు శాలరీగా అందుకుంటాడు. తర్వాత ఫ్లాష్ బ్యాక్ మొదలవుతుంది. వైజాగ్ ఐఐటీలో జాయిన్ అయిన రిషికి రవి, పూజా హెడ్డేలు పరిచయం అవుతారు. ముగ్గురు మధ్య మంచి స్నేహం ఏర్పడుతుంది. అల్లరి గొడవలు, ప్రేమతో కాలేజ్ లైఫ్ ముగుస్తుంది. కళాశాల చదువులు పూర్తి కావడంతో ముగ్గురు విడిపోతారు. ప్రపంచాన్ని గెలవాలన్న కోరికతో ఉన్న రిషి అమెరికా వెళ్ళిపోతాడు. తండ్రి మరణంతో ఇండియాకి తిరిగి వచ్చిన రిషికి స్నేహితుడు రవి గురించి కొన్ని విషయాలు తెలుస్తాయి. కాలేజీలో రిషిని కాపాడే ప్రయత్నంలో రవి సస్పెండ్ అయ్యాడని తెలుస్తుంది. రవి రామవరం అనే గ్రామంలో రైతుల కోసం పోరాడుతున్నాడని తెలుసుకుంటాడు రిషి. తన స్నేహితుడి కోసం రైతుల సమస్యను పరిష్కరించాలనుకున్న రిషి వివేక్ మిట్టల్ను కలిసి గ్యాస్ పైప్ లైన్లు పనులు ఆపేయాలని చెప్తాడు. కానీ మిట్టల్ అంగీకరించకపోవడంతో రిషి రామవరంలో తన కొత్తని బ్రాంచ్ ప్రారంభించి అక్కడే ఉంటాడు. దీంతో వివేక్ మిట్టల్, రిషి మధ్య యుద్ధ మొదలవుతుంది. ఈ పోరాటంలో రిషి ఎలా విజయం సాధించాడు, ఈ ప్రయాణంలో ఏమేం కోల్పోయాడు అనేదే మిగతా కథ. నటీనటులు. సూపర్ స్టార్ మహేష్ బాబు మరోసారి అద్భుతమైన పర్ఫార్మెన్స్తో రిషి పాత్రలో జీవించాడని చెప్పాలి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీకెండ్ మూవీస్. మనం ఈరోజు మహర్షి మూవీ గురించి తెలుసుకుందాం. జానర్ యాక్షన్ డ్రామా, తారాగణం మహేష్ బాబు, పూజా హెడ్డే, అల్లరి నరేష్, జగపత్ బాబు, ప్రకాష్ రాజ్. సంగీతం దేవిశ్రీ ప్రసాద్, దర్శకత్వం వంశీ పైడిపల్లి, నిర్మాత దిల్ రాజు, పివిపి అశ్వని దత్. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు 20వ సినిమాగా తెరకెక్కిన మూవీ మహర్షి. మహేష్ కెరీర్లో
మైల్ స్టోన్ మూవీ కావడంతో దిల్రాజు, అశ్వనీధన్, పివిపి లాంటి బడా నిర్మాతలు కలిసి భారీ బడ్జెట్తో ఈ సినిమాను తెరకెక్కించారు. మహేష్ ఇమేజ్ను మరింత ఎలివేట్ చేసే విధంగా యాక్షన్, ఎమోషన్, కామెడీ, మెసేజ్ అలా అన్ని ఎలిమెంట్స్ ఉండేలా కథను రెడీ చేశారు దర్శకుడు వంశీ పైడిపల్లి. అభిమానుల్లో కూడా మహర్షిపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. మరి ఆ అంచనాలకు సూపర్ స్టార్ అందుకున్నాడా? మహేష్ కెరీర్లో మహర్షి మెమొరబుల్ సినిమాగా మిగిలిపోయిందా లేదా? అసలు కథ, మహర్షి కథ ఫారెన్లో ప్రారంభమవుతుంది. రిషి అరిజిన్ కంపెనీ సీఈఓగా బాధ్యతలు తీసుకుంటాడు. 950 కోట్ల రూపాయలు శాలరీగా అందుకుంటాడు. తర్వాత ఫ్లాష్ బ్యాక్ మొదలవుతుంది. వైజాగ్ ఐఐటీలో జాయిన్ అయిన రిషికి రవి, పూజ హెడ్డేలు పరిచయం అవుతారు. ముగ్గురు మధ్య మంచి స్నేహం ఏర్పడుతుంది. అల్లరి, గొడవలు, ప్రేమతో కాలేజ్ లైఫ్ ముగుస్తుంది. కళాశాల చదువులు పూర్తి కావడంతో ముగ్గురు విడిపోతారు. ప్రపంచాన్ని గెలవాలన్న కోరికతో ఉన్న రిషి అమెరికా వెళ్ళిపోతాడు. తండ్రి మరణంతో ఇండియాకి తిరిగి వచ్చిన రిషికి స్నేహితుడు రవి గురించి కొన్ని విషయాలు తెలుస్తాయి. కాలేజీలో రిషిని కాపాడే ప్రయత్నంలో రవి సస్పెండ్ అయ్యాడని తెలుస్తుంది. రవి రామవరం అనే గ్రామంలో రైతుల కోసం పోరాడుతున్నాడని తెలుసుకుంటాడు రిషి. తన స్నేహితుడి కోసం రైతుల సమస్యను పరిష్కరించాలనుకున్న రిషి వివేక్ మిట్టల్ను కలిసి గ్యాస్ పైప్ లైన్లు పనులు ఆపేయాలని చెప్తాడు. కానీ మిట్టల్ అంగీకరించకపోవడంతో రిషి రామవరంలో తన కొంపిని బ్రాంచ్ ప్రారంభించి అక్కడే ఉంటాడు. దీంతో వివేక్ మిట్టల్, రిషి మధ్య యుద్ధ మొదలవుతుంది. ఈ పోరాటంలో రిషి ఎలా విజయం సాధించాడు, ఈ ప్రయాణంలో ఏమేమి కోల్పోయాడు అనేదే మిగతా కథ. నటీనటులు, సూపర్ స్టార్ మహేష్ బాబు మరోసారి అద్భుతమైన పర్ఫార్మెన్స్తో రిషి పాత్రలో జీవించాడని చెప్పాలి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీకెండ్ మూవీస్. మనం ఈరోజు మహర్షి మూవీ గురించి తెలుసుకుందాం. జానర్ యాక్షన్ డ్రామా, తారాగణం మహేష్ బాబు, పూజా హెడ్డే, అల్లరి నరేష్, జగపత్ బాబు, ప్రకాష్ రాజ్. సంగీతం దేవిశ్రీ ప్రసాద్, దర్శకత్వం వంశీ పైడిపల్లి, నిర్మాత దిల్రాజు, పివిపి, అశ్వనీదత్. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు 20వ సినిమాగా తెరకెక్కిన మూవీ మహర్షి. మహేష్ కెరీర్లో మైల్ స్టోన్ మూవీ కావడంతో దిల్రాజు, అశ్వనీదన్, పివిపి లాంటి బడా నిర్మాతలు కలిసి భారీ బడ్జెట్తో ఈ సినిమాను తెరకెక్కించారు. మహేష్ ఇమేజ్ను మరింత ఎలివేట్ చేసే విధంగా యాక్షన్, ఎమోషన్, కామెడీ, మెసేజ్ అలా అన్ని ఎలిమెంట్స్ ఉండేలా కథను రెడీ చేశారు దర్శకుడు వంశీ పైడిపల్లి. అభిమానుల్లో కూడా మహర్షిపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. మరి ఆ అంచనాలకు సూపర్ స్టార్ అందుకున్నాడా? మహేష్ కెరీర్లో మహర్షి మెమొరబుల్ సినిమాగా మిగిలిపోయిందా లేదా? అసలు కథ, మహర్షి కథ ఫారెన్లో ప్రారంభమవుతుంది. రిషి అరిజిన్ కంపెనీ సీఈఓగా బాధ్యతలు తీసుకుంటాడు. 950 కోట్ల రూపాయలు శాలరీగా అందుకుంటాడు. తర్వాత ఫ్లాష్ బ్యాక్ మొదలవుతుంది. వైజాగ్ ఐఐటీలో జాయిన్ అయిన రిషికి రవి, పూజా హెడ్డేలు పరిచయం అవుతారు. ముగ్గురు మధ్య మంచి స్నేహం ఏర్పడుతుంది. అల్లరి, గొడవలు, ప్రేమతో కాలేజ్ లైఫ్ ముగుస్తుంది. కళాశాల చదువులు పూర్తి కావడంతో ముగ్గురు విడిపోతారు. ప్రపంచాన్ని గెలవాలన్న కోరికతో ఉన్న రిషి అమెరికా వెళ్ళిపోతాడు. తండ్రి మరణంతో ఇండియాకి తిరిగి వచ్చిన రిషికి స్నేహితుడు రవి గురించి కొన్ని విషయాలు తెలుస్తాయి. కాలేజీలో రిషిని కాపాడే ప్రయత్నంలో రవి సస్పెండ్ అయ్యాడని తెలుస్తుంది. రవి రామవరం అనే గ్రామంలో రైతుల కోసం పోరాడుతున్నాడని తెలుసుకుంటాడు రిషి. తన స్నేహితుడి కోసం రైతుల సమస్యను పరిష్కరించాలనుకున్న రిషి వివేక్ మిట్టల్ను కలిసి గ్యాస్ పైప్ లైన్లు పనులు ఆపేయాలని చెప్తాడు. కానీ మిట్టల్ అంగీకరించకపోవడంతో రిషి రామవరంలో తన కొంపిని బ్రాంచ్ ప్రారంభించి అక్కడే ఉంటాడు. దీంతో వివేక్ మిట్టల్, రిషి మధ్య యుద్ధ మొదలవుతుంది. ఈ పోరాటంలో రిషి ఎలా విజయం సాధించాడు, ఈ ప్రయాణంలో ఏమేమి కోల్పోయాడు అనేదే మిగతా కథ. నటీనటులు, సూపర్ స్టార్ మహేష్ బాబు మరోసారి అద్భుతమైన పర్ఫార్మెన్స్తో రిషి పాత్రలో జీవించాడని చెప్పాలి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీకెండ్ మూవీస్. మనం ఈరోజు మహర్షి మూవీ గురించి తెలుసుకుందాం. జానర్ యాక్షన్ డ్రామా, తారాగణం మహేష్ బాబు, పూజా హెడ్డే, అల్లరి నరేష్, జగపత్ బాబు, ప్రకాష్ రాజ్. సంగీతం దేవిశ్రీ ప్రసాద్, దర్శకత్వం వంశీ పైడిపల్లి, నిర్మాత దిల్రాజు, పివిపి, అశ్వనీదత్. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు 20వ సినిమాగా తెరకెక్కిన మూవీ మహర్షి. మహేష్ కెరీర్లో మైల్ స్టోన్ మూవీ కావడంతో దిల్రాజు, అశ్వనీదన్, పివిపి లాంటి బడా నిర్మాతలు కలిసి భారీ బడ్జెట్తో ఈ సినిమాను తెరకెక్కించారు. మహేష్ ఇమేజ్ను మరింత ఎలివేట్ చేసే విధంగా యాక్షన్, ఎమోషన్, కామెడీ, మెసేజ్ అలా అన్ని ఎలిమెంట్స్ ఉండేలా కథను రెడీ చేశారు దర్శకుడు వంశీ పైడిపల్లి. అభిమానుల్లో కూడా మహర్షిపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. మరి ఆ అంచనాలకు సూపర్ స్టార్ అందుకున్నాడా? మహేష్ కెరీర్లో మహర్షి మెమొరబుల్ సినిమాగా మిగిలిపోయిందా లేదా?
అసలు కథ మహర్షి కథ ఫారంలో ప్రారంభమవుతుంది. రిషి అరిజిన్ కంపెనీ సీఈఓగా బాధ్యతలు తీసుకుంటాడు. 950 కోట్ల రూపాయలు శాలరీగా అందుకుంటాడు. తర్వాత ఫ్లాష్ బ్యాక్ మొదలవుతుంది. వైజాగ్ ఐఐటీలో జాయిన్ అయిన రిషికి రవి పూజ హెడ్డేలు పరిచయం అవుతారు. ముగ్గురు మధ్య మంచి స్నేహం ఏర్పడుతుంది. అల్లరి గొడవలు ప్రేమతో కాలేజ్ లైఫ్ ముగుస్తుంది. కళాశాల చదువులు పూర్తి కావడంతో ముగ్గురు విడిపోతారు. ప్రపంచాన్ని గెలవాలన్న కోరికతో ఉన్న రిషి అమెరికా వెళ్ళిపోతాడు. తండ్రి మరణంతో ఇండియాకి తిరిగి వచ్చిన రిషికి స్నేహితుడు రవి గురించి కొన్ని విషయాలు తెలుస్తాయి. కాలేజీలో రిషిని కాపాడే ప్రయత్నంలో రవి సస్పెండ్ అయ్యాడని తెలుస్తుంది. రవి రామవరం అనే గ్రామంలో రైతుల కోసం పోరాడుతున్నాడని తెలుసుకుంటాడు రిషి. తన స్నేహితుడి కోసం రైతుల సమస్యను పరిష్కరించాలనుకున్న రిషి వివేక్ మిట్టల్ను కలిసి గ్యాస్ పైప్ లైన్లు పనులు ఆపేయాలని చెప్తాడు. కానీ మిట్టల్ అంగీకరించకపోవడంతో రిషి రామవరంలో తన కంపెనీ బ్రాంచ్ ప్రారంభించి అక్కడే ఉంటాడు. దీంతో వివేక్ మిట్టల్ రిషి మధ్య యుద్ధం మొదలవుతుంది. ఈ పోరాటంలో రిషి ఎలా విజయం సాధించాడు, ఈ ప్రయాణంలో ఏమేమి కోల్పోయాడు అనేదే మిగతా కథ. నటీనటులు సూపర్ స్టార్ మహేష్ బాబు మరోసారి అద్భుతమైన పర్ఫార్మెన్స్తో రిషి పాత్రలో జీవించాడని చెప్పాలి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీకెండ్ మూవీస్. మనం ఈరోజు మహర్షి మూవీ గురించి తెలుసుకుందాం. జానర్ యాక్షన్ డ్రామా, తారాగణం మహేష్ బాబు, పూజా హెడ్డే, అల్లరి నరేష్, జగపత్ బాబు, ప్రకాష్ రాజ్, సంగీతం దేవిశ్రీ ప్రసాద్, దర్శకత్వం వంశీ పైడిపల్లి, నిర్మాత దిల్రాజు, పివిపి అశ్వనీ దత్. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు 20వ సినిమాగా తెరకెక్కిన మూవీ మహర్షి. మహేష్ కెరీర్లో మైల్ స్టోన్ మూవీ కావడంతో దిల్రాజు, అశ్వనీ దత్, పివిపి లాంటి బడా నిర్మాతలు కలిసి భారీ బడ్జెట్తో ఈ సినిమాను తెరకెక్కించారు. మహేష్ ఇమేజ్ను మరింత ఎలివేట్ చేసే విధంగా యాక్షన్, ఎమోషన్, కామెడీ, మెసేజ్ అలా అన్ని ఎలిమెంట్స్ ఉండేలా కథను రెడీ చేశారు దర్శకుడు వంశీ పైడిపల్లి. అభిమానుల్లో కూడా మహర్షిపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. మరి ఆ అంచనాలకు సూపర్ స్టార్ అందుకున్నాడా? మహేష్ కెరీర్లో మహర్షి మెమొరబుల్ సినిమాగా మిగిలిపోయిందా లేదా? అసలు కథ మహర్షి కథ ఫారంలో ప్రారంభమవుతుంది. రిషి అరిజిన్ కంపెనీ సీఈఓగా బాధ్యతలు తీసుకుంటాడు. 950 కోట్ల రూపాయలు శాలరీగా అందుకుంటాడు. తర్వాత ఫ్లాష్ బ్యాక్ మొదలవుతుంది. వైజాగ్ ఐఐటీలో జాయిన్ అయిన రిషికి రవి పూజ హెడ్డేలు పరిచయం అవుతారు. ముగ్గురు మధ్య మంచి స్నేహం ఏర్పడుతుంది. అల్లరి గొడవలు ప్రేమతో కాలేజ్ లైఫ్ ముగుస్తుంది. కళాశాల చదువులు పూర్తి కావడంతో ముగ్గురు విడిపోతారు. ప్రపంచాన్ని గెలవాలన్న కోరికతో ఉన్న రిషి అమెరికా వెళ్ళిపోతాడు. తండ్రి మరణంతో ఇండియాకి తిరిగి వచ్చిన రిషికి స్నేహితుడు రవి గురించి కొన్ని విషయాలు తెలుస్తాయి. కాలేజీలో రిషిని కాపాడే ప్రయత్నంలో రవి సస్పెండ్ అయ్యాడని తెలుస్తుంది. రవి రామవరం అనే గ్రామంలో రైతుల కోసం పోరాడుతున్నాడని తెలుసుకుంటాడు రిషి. తన స్నేహితుడి కోసం రైతుల సమస్యను పరిష్కరించాలనుకున్న రిషి వివేక్ మిట్టల్ను కలిసి గ్యాస్ పైప్ లైన్లు పనులు ఆపేయాలని చెప్తాడు. కానీ మిట్టల్ అంగీకరించకపోవడంతో రిషి రామవరంలో తన కంపెనీ బ్రాంచ్ ప్రారంభించి అక్కడే ఉంటాడు. దీంతో వివేక్ మిట్టల్ రిషి మధ్య యుద్ధం మొదలవుతుంది. ఈ పోరాటంలో రిషి ఎలా విజయం సాధించాడు, ఈ ప్రయాణంలో ఏమేమి కోల్పోయాడు అనేదే మిగతా కథ. నటీనటులు సూపర్ స్టార్ మహేష్ బాబు మరోసారి అద్భుతమైన పర్ఫార్మెన్స్తో రిషి పాత్రలో జీవించాడని చెప్పాలి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీకెండ్ మూవీస్. మనం ఈరోజు మహర్షి మూవీ గురించి తెలుసుకుందాం. జానర్ యాక్షన్ డ్రామా, తారాగణం మహేష్ బాబు, పూజా హెడ్డే, అల్లరి నరేష్, జగపత్ బాబు, ప్రకాష్ రాజ్, సంగీతం దేవిశ్రీ ప్రసాద్, దర్శకత్వం వంశీ పైడిపల్లి, నిర్మాత దిల్రాజు, పివిపి అశ్వనీ దత్. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు 20వ సినిమాగా తెరకెక్కిన మూవీ మహర్షి. మహేష్ కెరీర్లో మైల్ స్టోన్ మూవీ కావడంతో దిల్రాజు, అశ్వనీ దత్, పివిపి లాంటి బడా నిర్మాతలు కలిసి భారీ బడ్జెట్తో ఈ సినిమాను తెరకెక్కించారు. మహేష్ ఇమేజ్ను మరింత ఎలివేట్ చేసే విధంగా యాక్షన్, ఎమోషన్, కామెడీ, మెసేజ్ అలా అన్ని ఎలిమెంట్స్ ఉండేలా కథను రెడీ చేశారు దర్శకుడు వంశీ పైడిపల్లి. అభిమానుల్లో కూడా మహర్షిపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. మరి ఆ అంచనాలకు సూపర్ స్టార్ అందుకున్నాడా? మహేష్ కెరీర్లో మహర్షి మెమొరబుల్ సినిమాగా మిగిలిపోయిందా లేదా? అసలు కథ మహర్షి కథ ఫారంలో ప్రారంభమవుతుంది. రిషి అరిజిన్ కంపెనీ సీఈఓగా బాధ్యతలు తీసుకుంటాడు. 950 కోట్ల రూపాయలు శాలరీగా అందుకుంటాడు. తర్వాత ఫ్లాష్ బ్యాక్ మొదలవుతుంది. వైజాగ్ ఐఐటీలో జాయిన్ అయిన రిషికి రవి పూజ హెడ్డేలు పరిచయం అవుతారు. ముగ్గురు మధ్య మంచి స్నేహం ఏర్పడుతుంది. అల్లరి గొడవలు ప్రేమతో కాలేజ్ లైఫ్ ముగుస్తుంది. కళాశాల చదువులు పూర్తి కావడంతో ముగ్గురు విడిపోతారు. ప్రపంచాన్ని గెలవాలన్న కోరికతో ఉన్న రిషి అమెరికా వెళ్ళిపోతాడు.
తండ్రి మరణంతో ఇండియాకి తిరిగి వచ్చిన రిషికి స్నేహితుడు రవి గురించి కొన్ని విషయాలు తెలుస్తాయి. కాలేజీలో రిషిని కాపాడే ప్రయత్నంలో రవి సస్పెండ్ అయ్యాడని తెలుస్తుంది. రవి రామావరం అనే గ్రామంలో రైతుల కోసం పోరాడుతున్నాడని తెలుసుకుంటాడు రిషి. తన స్నేహితుడి కోసం రైతుల సమస్యను పరిష్కరించాలనుకున్న రిషి వివేక్ మిట్టల్ను కలిసి గ్యాస్ పైప్ లైన్లు పనులు ఆపేయాలని చెప్తాడు. కానీ మిట్టల్ అంగీకరించకపోవడంతో రిషి రామవరంలో తన కంపెనీ బ్రాంచ్ ప్రారంభించి అక్కడే ఉంటాడు. దీంతో వివేక్ మిట్టల్ రిషి మధ్య యుద్ధం మొదలవుతుంది. ఈ పోరాటంలో రిషి ఎలా విజయం సాధించాడు, ఈ ప్రయాణంలో ఏమేమి కోల్పోయాడు అనేదే మిగతా కథ. నటీనటులు. సూపర్ స్టార్ మహేష్ బాబు మరోసారి అద్భుతమైన పర్ఫార్మెన్స్తో రిషి పాత్రలో జీవించాడని చెప్పాలి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీకెండ్ మూవీస్. మనం ఈరోజు మహర్షి మూవీ గురించి తెలుసుకుందాం. జానర్ యాక్షన్ డ్రామా. తారాగణం మహేష్ బాబు, పూజా హెడ్డే, అల్లరి నరేష్, జగపత్ బాబు, ప్రకాష్ రాజ్. సంగీతం దేవిశ్రీ ప్రసాద్. దర్శకత్వం వంశీ పైడిపల్లి. నిర్మాత దిల్రాజు, పివిపి, అశ్వనీ దత్. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు 20వ సినిమాగా తెరకెక్కిన మూవీ మహర్షి. మహేష్ కెరీర్లో మైల్ స్టోన్ మూవీ కావడంతో దిల్రాజు, అశ్వనీ దత్, పివిపి లాంటి బడా నిర్మాతలు కలిసి భారీ బడ్జెట్తో ఈ సినిమాను తెరకెక్కించారు. మహేష్ ఇమేజ్ను మరింత ఎలివేట్ చేసే విధంగా యాక్షన్, ఎమోషన్, కామెడీ, మెసేజ్ అలా అన్ని ఎలిమెంట్స్ ఉండేలా కథను రెడీ చేశారు దర్శకుడు వంశీ పైడిపల్లి. అభిమానుల్లో కూడా మహర్షిపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. మరి ఆ అంచనాలకు సూపర్ స్టార్ అందుకున్నాడా? మహేష్ కెరీర్లో మహర్షి మెమొరబుల్ సినిమాగా మిగిలిపోయిందా లేదా? అసలు కథ. మహర్షి కథ ఫారెన్లో ప్రారంభమవుతుంది. రిషి అరిజిన్ కంపెనీ సీఈఓగా బాధ్యతలు తీసుకుంటాడు. 950 కోట్ల రూపాయలు శాలరీగా అందుకుంటాడు. తర్వాత ఫ్లాష్ బ్యాక్ మొదలవుతుంది. వైజాగ్ ఐఐటీలో జాయిన్ అయిన రిషికి రవి, పూజా హెడ్డేలు పరిచయం అవుతారు. ముగ్గురు మధ్య మంచి స్నేహం ఏర్పడుతుంది. అల్లరి గొడవలు ప్రేమతో కాలేజ్ లైఫ్ ముగుస్తుంది. కళాశాల చదువులు పూర్తి కావడంతో ముగ్గురు విడిపోతారు. ప్రపంచాన్ని గెలవాలన్న కోరికతో ఉన్న రిషి అమెరికా వెళ్ళిపోతాడు. తండ్రి మరణంతో ఇండియాకి తిరిగి వచ్చిన రిషికి స్నేహితుడు రవి గురించి కొన్ని విషయాలు తెలుస్తాయి. కాలేజీలో రిషిని కాపాడే ప్రయత్నంలో రవి సస్పెండ్ అయ్యాడని తెలుస్తుంది. రవి రామావరం అనే గ్రామంలో రైతుల కోసం పోరాడుతున్నాడని తెలుసుకుంటాడు రిషి. తన స్నేహితుడి కోసం రైతుల సమస్యను పరిష్కరించాలనుకున్న రిషి వివేక్ మిట్టల్ను కలిసి గ్యాస్ పైప్ లైన్లు పనులు ఆపేయాలని చెప్తాడు. కానీ మిట్టల్ అంగీకరించకపోవడంతో రిషి రామవరంలో తన కంపెనీ బ్రాంచ్ ప్రారంభించి అక్కడే ఉంటాడు. దీంతో వివేక్ మిట్టల్ రిషి మధ్య యుద్ధం మొదలవుతుంది. ఈ పోరాటంలో రిషి ఎలా విజయం సాధించాడు, ఈ ప్రయాణంలో ఏమేమి కోల్పోయాడు అనేదే మిగతా కథ. నటీనటులు. సూపర్ స్టార్ మహేష్ బాబు మరోసారి అద్భుతమైన పర్ఫార్మెన్స్తో రిషి పాత్రలో జీవించాడని చెప్పాలి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీకెండ్ మూవీస్. మనం ఈరోజు మహర్షి మూవీ గురించి తెలుసుకుందాం. జానర్ యాక్షన్ డ్రామా. తారాగణం మహేష్ బాబు, పూజా హెడ్డే, అల్లరి నరేష్, జగపత్ బాబు, ప్రకాష్ రాజ్. సంగీతం దేవిశ్రీ ప్రసాద్. దర్శకత్వం వంశీ పైడిపల్లి. నిర్మాత దిల్రాజు, పివిపి, అశ్వనీ దత్. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు 20వ సినిమాగా తెరకెక్కిన మూవీ మహర్షి. మహేష్ కెరీర్లో మైల్ స్టోన్ మూవీ కావడంతో దిల్రాజు, అశ్వనీ దత్, పివిపి లాంటి బడా నిర్మాతలు కలిసి భారీ బడ్జెట్తో ఈ సినిమాను తెరకెక్కించారు. మహేష్ ఇమేజ్ను మరింత ఎలివేట్ చేసే విధంగా యాక్షన్, ఎమోషన్, కామెడీ, మెసేజ్ అలా అన్ని ఎలిమెంట్స్ ఉండేలా కథను రెడీ చేశారు దర్శకుడు వంశీ పైడిపల్లి. అభిమానుల్లో కూడా మహర్షిపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. మరి ఆ అంచనాలకు సూపర్ స్టార్ అందుకున్నాడా? మహేష్ కెరీర్లో మహర్షి మెమొరబుల్ సినిమాగా మిగిలిపోయిందా లేదా? అసలు కథ. మహర్షి కథ ఫారెన్లో ప్రారంభమవుతుంది. రిషి అరిజిన్ కంపెనీ సీఈఓగా బాధ్యతలు తీసుకుంటాడు. 950 కోట్ల రూపాయలు శాలరీగా అందుకుంటాడు. తర్వాత ఫ్లాష్ బ్యాక్ మొదలవుతుంది. వైజాగ్ ఐఐటీలో జాయిన్ అయిన రిషికి రవి, పూజా హెడ్డేలు పరిచయం అవుతారు. ముగ్గురు మధ్య మంచి స్నేహం ఏర్పడుతుంది. అల్లరి గొడవలు ప్రేమతో కాలేజ్ లైఫ్ ముగుస్తుంది. కళాశాల చదువులు పూర్తి కావడంతో ముగ్గురు విడిపోతారు. ప్రపంచాన్ని గెలవాలన్న కోరికతో ఉన్న రిషి అమెరికా వెళ్ళిపోతాడు. తండ్రి మరణంతో ఇండియాకి తిరిగి వచ్చిన రిషికి స్నేహితుడు రవి గురించి కొన్ని విషయాలు తెలుస్తాయి. కాలేజీలో రిషిని కాపాడే ప్రయత్నంలో రవి సస్పెండ్ అయ్యాడని తెలుస్తుంది. రవి రామావరం అనే గ్రామంలో రైతుల కోసం పోరాడుతున్నాడని తెలుసుకుంటాడు రిషి. తన స్నేహితుడి కోసం రైతుల సమస్యను పరిష్కరించాలనుకున్న రిషి వివేక్ మిట్టల్ను కలిసి గ్యాస్ పైప్ లైన్లు పనులు ఆపేయాలని చెప్తాడు.
కానీ మిట్టల్ అంగీకరించకపోవడంతో రిషి రామవరంలో తన కంపెనీ బ్రాంచ్ ప్రారంభించి అక్కడే ఉంటాడు. దీంతో వివేక్ మిట్టల్ రిషి మధ్య యుద్ధం మొదలవుతుంది. ఈ పోరాటంలో రిషి ఎలా విజయం సాధించాడు, ఈ ప్రయాణంలో ఏమేమి కోల్పోయాడు అనేదే మిగతా కథ. నటీనటులు: సూపర్ స్టార్ మహేష్ బాబు మరోసారి అద్భుతమైన పర్ఫార్మెన్స్తో రిషి పాత్రలో జీవించాడని చెప్పాలి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీకెండ్ మూవీస్. మనం ఈరోజు మహర్షి మూవీ గురించి తెలుసుకుందాం. జానర్: యాక్షన్ డ్రామా. తారాగణం: మహేష్ బాబు, పూజా హెడ్డే, అల్లరి నరేష్, జగపత్ బాబు, ప్రకాష్ రాజ్. సంగీతం: దేవిశ్రీ ప్రసాద్. దర్శకత్వం: వంశీ పైడిపల్లి. నిర్మాత: దిల్రాజు, పివిపి, అశ్వనీ దత్. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు 20వ సినిమాగా తెరకెక్కిన మూవీ మహర్షి. మహేష్ కెరీర్లో మైల్ స్టోన్ మూవీ కావడంతో దిల్రాజు, అశ్వనీ దత్, పివిపి లాంటి బడా నిర్మాతలు కలిసి భారీ బడ్జెట్తో ఈ సినిమాను తెరకెక్కించారు. మహేష్ ఇమేజ్ను మరింత ఎలివేట్ చేసే విధంగా యాక్షన్, ఎమోషన్, కామెడీ, మెసేజ్, అలా అన్ని ఎలిమెంట్స్ ఉండేలా కథను రెడీ చేశారు దర్శకుడు వంశీ పైడిపల్లి. అభిమానుల్లో కూడా మహర్షిపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. మరి ఆ అంచనాలకు సూపర్ స్టార్ అందుకున్నాడా? మహేష్ కెరీర్లో మహర్షి మెమొరబుల్ సినిమాగా మిగిలిపోయిందా లేదా? అసలు కథ: మహర్షి కథ ఫారెన్లో ప్రారంభమవుతుంది. రిషి అరిజిన్ కంపెనీ సీఈఓగా బాధ్యతలు తీసుకుంటాడు. 950 కోట్ల రూపాయలు శాలరీగా అందుకుంటాడు. తర్వాత ఫ్లాష్ బ్యాక్ మొదలవుతుంది. వైజాగ్ ఐఐటీలో జాయిన్ అయిన రిషికి రవి, పూజా హెడ్డేలు పరిచయం అవుతారు. ముగ్గురు మధ్య మంచి స్నేహం ఏర్పడుతుంది. అల్లరి, గొడవలు, ప్రేమతో కాలేజ్ లైఫ్ ముగుస్తుంది. కళాశాల చదువులు పూర్తి కావడంతో ముగ్గురు విడిపోతారు. ప్రపంచాన్ని గెలవాలన్న కోరికతో ఉన్న రిషి అమెరికా వెళ్ళిపోతాడు. తండ్రి మరణంతో ఇండియాకి తిరిగి వచ్చిన రిషికి స్నేహితుడు రవి గురించి కొన్ని విషయాలు తెలుస్తాయి. కాలేజీలో రిషిని కాపాడే ప్రయత్నంలో రవి సస్పెండ్ అయ్యాడని తెలుస్తుంది. రవి రామవరం అనే గ్రామంలో రైతుల కోసం పోరాడుతున్నాడని తెలుసుకుంటాడు రిషి. తన స్నేహితుడి కోసం రైతుల సమస్యను పరిష్కరించాలనుకున్న రిషి వివేక్ మిట్టల్ను కలిసి గ్యాస్ పైప్ లైన్లు పనులు ఆపేయాలని చెప్తాడు. కానీ మిట్టల్ అంగీకరించకపోవడంతో రిషి రామవరంలో తన కంపెనీ బ్రాంచ్ ప్రారంభించి అక్కడే ఉంటాడు. దీంతో వివేక్ మిట్టల్ రిషి మధ్య యుద్ధం మొదలవుతుంది. ఈ పోరాటంలో రిషి ఎలా విజయం సాధించాడు, ఈ ప్రయాణంలో ఏమేమి కోల్పోయాడు అనేదే మిగతా కథ. నటీనటులు: సూపర్ స్టార్ మహేష్ బాబు మరోసారి అద్భుతమైన పర్ఫార్మెన్స్తో రిషి పాత్రలో జీవించాడని చెప్పాలి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీకెండ్ మూవీస్. మనం ఈరోజు మహర్షి మూవీ గురించి తెలుసుకుందాం. జానర్: యాక్షన్ డ్రామా. తారాగణం: మహేష్ బాబు, పూజా హెడ్డే, అల్లరి నరేష్, జగపత్ బాబు, ప్రకాష్ రాజ్. సంగీతం: దేవిశ్రీ ప్రసాద్. దర్శకత్వం: వంశీ పైడిపల్లి. నిర్మాత: దిల్రాజు, పివిపి, అశ్వనీ దత్. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు 20వ సినిమాగా తెరకెక్కిన మూవీ మహర్షి. మహేష్ కెరీర్లో మైల్ స్టోన్ మూవీ కావడంతో దిల్రాజు, అశ్వనీ దత్, పివిపి లాంటి బడా నిర్మాతలు కలిసి భారీ బడ్జెట్తో ఈ సినిమాను తెరకెక్కించారు. మహేష్ ఇమేజ్ను మరింత ఎలివేట్ చేసే విధంగా యాక్షన్, ఎమోషన్, కామెడీ, మెసేజ్, అలా అన్ని ఎలిమెంట్స్ ఉండేలా కథను రెడీ చేశారు దర్శకుడు వంశీ పైడిపల్లి. అభిమానుల్లో కూడా మహర్షిపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. మరి ఆ అంచనాలకు సూపర్ స్టార్ అందుకున్నాడా? మహేష్ కెరీర్లో మహర్షి మెమొరబుల్ సినిమాగా మిగిలిపోయిందా లేదా? అసలు కథ: మహర్షి కథ ఫారెన్లో ప్రారంభమవుతుంది. రిషి అరిజిన్ కంపెనీ సీఈఓగా బాధ్యతలు తీసుకుంటాడు. 950 కోట్ల రూపాయలు శాలరీగా అందుకుంటాడు. తర్వాత ఫ్లాష్ బ్యాక్ మొదలవుతుంది. వైజాగ్ ఐఐటీలో జాయిన్ అయిన రిషికి రవి, పూజా హెడ్డేలు పరిచయం అవుతారు. ముగ్గురు మధ్య మంచి స్నేహం ఏర్పడుతుంది. అల్లరి, గొడవలు, ప్రేమతో కాలేజ్ లైఫ్ ముగుస్తుంది. కళాశాల చదువులు పూర్తి కావడంతో ముగ్గురు విడిపోతారు. ప్రపంచాన్ని గెలవాలన్న కోరికతో ఉన్న రిషి అమెరికా వెళ్ళిపోతాడు. తండ్రి మరణంతో ఇండియాకి తిరిగి వచ్చిన రిషికి స్నేహితుడు రవి గురించి కొన్ని విషయాలు తెలుస్తాయి. కాలేజీలో రిషిని కాపాడే ప్రయత్నంలో రవి సస్పెండ్ అయ్యాడని తెలుస్తుంది. రవి రామవరం అనే గ్రామంలో రైతుల కోసం పోరాడుతున్నాడని తెలుసుకుంటాడు రిషి. తన స్నేహితుడి కోసం రైతుల సమస్యను పరిష్కరించాలనుకున్న రిషి వివేక్ మిట్టల్ను కలిసి గ్యాస్ పైప్ లైన్లు పనులు ఆపేయాలని చెప్తాడు. కానీ మిట్టల్ అంగీకరించకపోవడంతో రిషి రామవరంలో తన కంపెనీ బ్రాంచ్ ప్రారంభించి అక్కడే ఉంటాడు. దీంతో వివేక్ మిట్టల్ రిషి మధ్య యుద్ధం మొదలవుతుంది. ఈ పోరాటంలో రిషి ఎలా విజయం సాధించాడు, ఈ ప్రయాణంలో ఏమేమి కోల్పోయాడు అనేదే మిగతా కథ. నటీనటులు: సూపర్ స్టార్ మహేష్ బాబు మరోసారి అద్భుతమైన పర్ఫార్మెన్స్తో రిషి పాత్రలో జీవించాడని చెప్పాలి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీకెండ్ మూవీస్. మనం ఈరోజు మహర్షి మూవీ గురించి తెలుసుకుందాం.
జానర్ యాక్షన్ డ్రామా, తారాగణం మహేష్ బాబు, పూజా హెడ్డే, అల్లరి నరేష్, జగపతి బాబు, ప్రకాష్ రాజ్. సంగీతం దేవిశ్రీ ప్రసాద్. దర్శకత్వం వంశీ పైడిపల్లి. నిర్మాత దిల్ రాజు, పివిపి, అశ్వని దత్. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు 20వ సినిమాగా తెరకెక్కిన మూవీ మహర్షి. మహేష్ కెరీర్లో మైల్ స్టోన్ మూవీ కావడంతో దిల్ రాజు, అశ్వని దత్, పివిపి లాంటి బడా నిర్మాతలు కలిసి భారీ బడ్జెట్తో ఈ సినిమాను తెరకెక్కించారు. మహేష్ ఇమేజ్ను మరింత ఎలివేట్ చేసే విధంగా యాక్షన్, ఎమోషన్, కామెడీ, మెసేజ్ అలా అన్ని ఎలిమెంట్స్ ఉండేలా కథను రెడీ చేశారు దర్శకుడు వంశీ పైడిపల్లి. అభిమానుల్లో కూడా మహర్షిపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. మరి ఆ అంచనాలకు సూపర్ స్టార్ అందుకున్నాడా? మహేష్ కెరీర్లో మహర్షి మెమొరబుల్ సినిమాగా మిగిలిపోయిందా లేదా? అసలు కథ, మహర్షి కథ ఫారెన్లో ప్రారంభమవుతుంది. రిషి అరిజిన్ కంపెనీ సీఈఓగా బాధ్యతలు తీసుకుంటాడు. 950 కోట్ల రూపాయలు శాలరీగా అందుకుంటాడు. తర్వాత ఫ్లాష్ బ్యాక్ మొదలవుతుంది. వైజాగ్ ఐఐటీలో జాయిన్ అయిన రిషికి రవి, పూజా హెడ్డేలు పరిచయం అవుతారు. ముగ్గురు మధ్య మంచి స్నేహం ఏర్పడుతుంది. అల్లరి గొడవలు, ప్రేమతో కాలేజ్ లైఫ్ ముగుస్తుంది. కళాశాల చదువులు పూర్తి కావడంతో ముగ్గురు విడిపోతారు. ప్రపంచాన్ని గెలవాలన్న కోరికతో ఉన్న రిషి అమెరికా వెళ్ళిపోతాడు. తండ్రి మరణంతో ఇండియాకి తిరిగి వచ్చిన రిషికి స్నేహితుడు రవి గురించి కొన్ని విషయాలు తెలుస్తాయి. కాలేజీలో రిషిని కాపాడే ప్రయత్నంలో రవి సస్పెండ్ అయ్యాడని తెలుస్తుంది. రవి రామవరం అనే గ్రామంలో రైతుల కోసం పోరాడుతున్నాడని తెలుసుకుంటాడు రిషి. తన స్నేహితుడి కోసం రైతుల సమస్యను పరిష్కరించాలనుకున్న రిషి వివేక్ మిట్టల్ను కలిసి గ్యాస్ పైప్ లైన్లు పనులు ఆపేయాలని చెప్తాడు. కానీ మిట్టల్ అంగీకరించకపోవడంతో రిషి రామవరంలో తన కంపెనీ బ్రాంచ్ ప్రారంభించి అక్కడే ఉంటాడు. దీంతో వివేక్ మిట్టల్, రిషి మధ్య యుద్ధ మొదలవుతుంది. ఈ పోరాటంలో రిషి ఎలా విజయం సాధించాడు, ఈ ప్రయాణంలో ఏమేం కోల్పోయాడు అనేదే మిగతా కథ. నటీనటులు. సూపర్ స్టార్ మహేష్ బాబు మరోసారి అద్భుతమైన పర్ఫార్మెన్స్తో రిషి పాత్రలో జీవించాడని చెప్పాలి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీకెండ్ మూవీస్. మనం ఈరోజు మహర్షి మూవీ గురించి తెలుసుకుందాం. జానర్ యాక్షన్ డ్రామా, తారాగణం మహేష్ బాబు, పూజా హెడ్డే, అల్లరి నరేష్, జగపతి బాబు, ప్రకాష్ రాజ్. సంగీతం దేవిశ్రీ ప్రసాద్. దర్శకత్వం వంశీ పైడిపల్లి. నిర్మాత దిల్ రాజు, పివిపి, అశ్వని దత్. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు 20వ సినిమాగా తెరకెక్కిన మూవీ మహర్షి. మహేష్ కెరీర్లో మైల్ స్టోన్ మూవీ కావడంతో దిల్ రాజు, అశ్వని దత్, పివిపి లాంటి బడా నిర్మాతలు కలిసి భారీ బడ్జెట్తో ఈ సినిమాను తెరకెక్కించారు. మహేష్ ఇమేజ్ను మరింత ఎలివేట్ చేసే విధంగా యాక్షన్, ఎమోషన్, కామెడీ, మెసేజ్ అలా అన్ని ఎలిమెంట్స్ ఉండేలా కథను రెడీ చేశారు దర్శకుడు వంశీ పైడిపల్లి. అభిమానుల్లో కూడా మహర్షిపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. మరి ఆ అంచనాలకు సూపర్ స్టార్ అందుకున్నాడా? మహేష్ కెరీర్లో మహర్షి మెమొరబుల్ సినిమాగా మిగిలిపోయిందా లేదా? అసలు కథ, మహర్షి కథ ఫారెన్లో ప్రారంభమవుతుంది. రిషి అరిజిన్ కంపెనీ సీఈఓగా బాధ్యతలు తీసుకుంటాడు. 950 కోట్ల రూపాయలు శాలరీగా అందుకుంటాడు. తర్వాత ఫ్లాష్ బ్యాక్ మొదలవుతుంది. వైజాగ్ ఐఐటీలో జాయిన్ అయిన రిషికి రవి, పూజా హెడ్డేలు పరిచయం అవుతారు. ముగ్గురు మధ్య మంచి స్నేహం ఏర్పడుతుంది. అల్లరి గొడవలు, ప్రేమతో కాలేజ్ లైఫ్ ముగుస్తుంది. కళాశాల చదువులు పూర్తి కావడంతో ముగ్గురు విడిపోతారు. ప్రపంచాన్ని గెలవాలన్న కోరికతో ఉన్న రిషి అమెరికా వెళ్ళిపోతాడు. తండ్రి మరణంతో ఇండియాకి తిరిగి వచ్చిన రిషికి స్నేహితుడు రవి గురించి కొన్ని విషయాలు తెలుస్తాయి. కాలేజీలో రిషిని కాపాడే ప్రయత్నంలో రవి సస్పెండ్ అయ్యాడని తెలుస్తుంది. రవి రామవరం అనే గ్రామంలో రైతుల కోసం పోరాడుతున్నాడని తెలుసుకుంటాడు రిషి. తన స్నేహితుడి కోసం రైతుల సమస్యను పరిష్కరించాలనుకున్న రిషి వివేక్ మిట్టల్ను కలిసి గ్యాస్ పైప్ లైన్లు పనులు ఆపేయాలని చెప్తాడు. కానీ మిట్టల్ అంగీకరించకపోవడంతో రిషి రామవరంలో తన కంపెనీ బ్రాంచ్ ప్రారంభించి అక్కడే ఉంటాడు. దీంతో వివేక్ మిట్టల్, రిషి మధ్య యుద్ధ మొదలవుతుంది. ఈ పోరాటంలో రిషి ఎలా విజయం సాధించాడు, ఈ ప్రయాణంలో ఏమేం కోల్పోయాడు అనేదే మిగతా కథ. నటీనటులు. సూపర్ స్టార్ మహేష్ బాబు మరోసారి అద్భుతమైన పర్ఫార్మెన్స్తో రిషి పాత్రలో జీవించాడని చెప్పాలి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీకెండ్ మూవీస్. మనం ఈరోజు మహర్షి మూవీ గురించి తెలుసుకుందాం. జానర్ యాక్షన్ డ్రామా, తారాగణం మహేష్ బాబు, పూజా హెడ్డే, అల్లరి నరేష్, జగపతి బాబు, ప్రకాష్ రాజ్. సంగీతం దేవిశ్రీ ప్రసాద్. దర్శకత్వం వంశీ పైడిపల్లి. నిర్మాత దిల్ రాజు, పివిపి, అశ్వని దత్. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు 20వ సినిమాగా తెరకెక్కిన మూవీ మహర్షి. మహేష్ కెరీర్లో మైల్ స్టోన్ మూవీ కావడంతో దిల్ రాజు, అశ్వని దత్, పివిపి లాంటి బడా నిర్మాతలు కలిసి భారీ బడ్జెట్తో ఈ సినిమాను తెరకెక్కించారు.
మహేష్ ఇమేజ్ను మరింత ఎలివేట్ చేసే విధంగా యాక్షన్, ఎమోషన్, కామెడీ, మెసేజ్ అలా అన్ని ఎలిమెంట్స్ ఉండేలా కథను రెడీ చేశారు దర్శకుడు వంశీ పైడిపల్లి. అభిమానుల్లో కూడా మహర్షిపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. మరి ఆ అంచనాలకు సూపర్ స్టార్ అందుకున్నాడా? మహేష్ కెరీర్లో మహర్షి మెమొరబుల్ సినిమాగా మిగిలిపోయిందా లేదా? అసలు కథ, మహర్షి కథ ఫారంలో ప్రారంభమవుతుంది. రిషి అరిజిన్ కంపెనీ సీఈఓగా బాధ్యతలు తీసుకుంటాడు. 950 కోట్ల రూపాయలు శాలరీగా అందుకుంటాడు. తర్వాత ఫ్లాష్ బ్యాక్ మొదలవుతుంది. వైజాగ్ ఐఐటీలో జాయిన్ అయిన రిషికి రవి, పూజ హెడ్డేలు పరిచయం అవుతారు. ముగ్గురు మధ్య మంచి స్నేహం ఏర్పడుతుంది. అల్లరి, గొడవలు, ప్రేమతో కాలేజ్ లైఫ్ ముగుస్తుంది. కళాశాల చదువులు పూర్తి కావడంతో ముగ్గురు విడిపోతారు. ప్రపంచాన్ని గెలవాలన్న కోరికతో ఉన్న రిషి అమెరికా వెళ్ళిపోతాడు. తండ్రి మరణంతో ఇండియాకి తిరిగి వచ్చిన రిషికి స్నేహితుడు రవి గురించి కొన్ని విషయాలు తెలుస్తాయి. కాలేజీలో రిషిని కాపాడే ప్రయత్నంలో రవి సస్పెండ్ అయ్యాడని తెలుస్తుంది. రవి రామవరం అనే గ్రామంలో రైతుల కోసం పోరాడుతున్నాడని తెలుసుకుంటాడు రిషి. తన స్నేహితుడి కోసం రైతుల సమస్యను పరిష్కరించాలనుకున్న రిషి వివేక్ మిట్టల్ను కలిసి గ్యాస్ పైప్ లైన్లు పనులు ఆపేయాలని చెప్తాడు. కానీ మిట్టల్ అంగీకరించకపోవడంతో రిషి రామవరంలో తన కొంపిని బ్రాంచ్ ప్రారంభించి అక్కడే ఉంటాడు. దీంతో వివేక్ మిట్టల్, రిషి మధ్య యుద్ధ మొదలవుతుంది. ఈ పోరాటంలో రిషి ఎలా విజయం సాధించాడు, ఈ ప్రయాణంలో ఏమేమి కోల్పోయాడు అనేదే మిగతా కథ. నటీనటులు, సూపర్ స్టార్ మహేష్ బాబు మరోసారి అద్భుతమైన పర్ఫార్మెన్స్తో రిషి పాత్రలో జీవించాడని చెప్పాలి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీకెండ్ మూవీస్. మనం ఈరోజు మహర్షి మూవీ గురించి తెలుసుకుందాం. జానర్ యాక్షన్ డ్రామా. తారాగణం మహేష్ బాబు, పూజా హెడ్డే, అల్లరి నరేష్, జగపత్ బాబు, ప్రకాష్ రాజ్. సంగీతం దేవిశ్రీ ప్రసాద్. దర్శకత్వం వంశీ పైడిపల్లి. నిర్మాత దిల్రాజు, పివిపి, అశ్వని దత్. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు 20వ సినిమాగా తెరకెక్కిన మూవీ మహర్షి. మహేష్ కెరీర్లో మైల్ స్టోన్ మూవీ కావడంతో దిల్రాజు, అశ్వని దత్, పివిపి లాంటి బడా నిర్మాతలు కలిసి భారీ బడ్జెట్తో ఈ సినిమాను తెరకెక్కించారు. మహేష్ ఇమేజ్ను మరింత ఎలివేట్ చేసే విధంగా యాక్షన్, ఎమోషన్, కామెడీ, మెసేజ్ అలా అన్ని ఎలిమెంట్స్ ఉండేలా కథను రెడీ చేశారు దర్శకుడు వంశీ పైడిపల్లి. అభిమానుల్లో కూడా మహర్షిపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. మరి ఆ అంచనాలకు సూపర్ స్టార్ అందుకున్నాడా? మహేష్ కెరీర్లో మహర్షి మెమొరబుల్ సినిమాగా మిగిలిపోయిందా లేదా? అసలు కథ, మహర్షి కథ ఫారంలో ప్రారంభమవుతుంది. రిషి అరిజిన్ కంపెనీ సీఈఓగా బాధ్యతలు తీసుకుంటాడు. 950 కోట్ల రూపాయలు శాలరీగా అందుకుంటాడు. తర్వాత ఫ్లాష్ బ్యాక్ మొదలవుతుంది. వైజాగ్ ఐఐటీలో జాయిన్ అయిన రిషికి రవి, పూజా హెడ్డేలు పరిచయం అవుతారు. ముగ్గురు మధ్య మంచి స్నేహం ఏర్పడుతుంది. అల్లరి, గొడవలు, ప్రేమతో కాలేజ్ లైఫ్ ముగుస్తుంది. కళాశాల చదువులు పూర్తి కావడంతో ముగ్గురు విడిపోతారు. ప్రపంచాన్ని గెలవాలన్న కోరికతో ఉన్న రిషి అమెరికా వెళ్ళిపోతాడు. తండ్రి మరణంతో ఇండియాకి తిరిగి వచ్చిన రిషికి స్నేహితుడు రవి గురించి కొన్ని విషయాలు తెలుస్తాయి. కాలేజీలో రిషిని కాపాడే ప్రయత్నంలో రవి సస్పెండ్ అయ్యాడని తెలుస్తుంది. రవి రామవరం అనే గ్రామంలో రైతుల కోసం పోరాడుతున్నాడని తెలుసుకుంటాడు రిషి. తన స్నేహితుడి కోసం రైతుల సమస్యను పరిష్కరించాలనుకున్న రిషి వివేక్ మిట్టల్ను కలిసి గ్యాస్ పైప్ లైన్లు పనులు ఆపేయాలని చెప్తాడు. కానీ మిట్టల్ అంగీకరించకపోవడంతో రిషి రామవరంలో తన కొంపిని బ్రాంచ్ ప్రారంభించి అక్కడే ఉంటాడు. దీంతో వివేక్ మిట్టల్, రిషి మధ్య యుద్ధ మొదలవుతుంది. ఈ పోరాటంలో రిషి ఎలా విజయం సాధించాడు, ఈ ప్రయాణంలో ఏమేమి కోల్పోయాడు అనేదే మిగతా కథ. నటీనటులు, సూపర్ స్టార్ మహేష్ బాబు మరోసారి అద్భుతమైన పర్ఫార్మెన్స్తో రిషి పాత్రలో